రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇది చాలా పొడుగ్గా ఉందండి, ఇది పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. మా నాన్న ఎక్కడ ఆయన మర్చిపోతానా అని చంద్ర ఒకటి తగిలిచ్చాడు. మా అమ్మకి రవి అంటే ఇష్టం, మళ్ళీ కిషోర్ రెడ్డి అని చెప్పేసి మామూలుగా పేరు రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇంతమంది అభిమానము కూడుకుంటే ఒక పేరు తయారైంది అనమాట. ఇంటి పేరు ఏంది? కొత్త విషయం చెప్పారు ఈరోజు. ఇన్ని రోజులు శిల్పా శిల్పా అనేది ఎవరిని అడిగినా శిల్పా మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి అనుకుంటారు. శిల్పా అనేది ఇంటి పేరు అనుకుంటారు. అంతే, అంటే అది రాజశేఖర్ రెడ్డి గారికి ఇంటి పేరుతో సహా తెలుసు. ఏం పేరు, ఏమి ఇంటి పేరు? 2017 ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం ఓటమి నుంచి ఏం నేర్చుకుంది? పెద్దగా మేము దాని గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదన్న. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ అనేది మీ అందరూ చూశారు, మొత్తం ప్రపంచం కూడా చూసింది. అక్కడెక్కడ మేము డీలో పడిపోయేసి మాకు మద్దతు లేదే, ప్రజల మద్దతు లేదే అని చెప్పేసి ఎక్కడ మేము భావించలే. ఎందుకంటే మాకు 71,000 ఓట్స్ వచ్చాయి. కొంచెం ఏదో డిపాజిట్ కోల్పోయో లేకపోతే అతి తక్కువ ఓట్లు రావడము కాదు, 71,000 ఓట్లు వచ్చాయి. పోయిన ఎలక్షన్ చూసుకుంటే 2014లో మాకు వచ్చింది 78,000 ఓట్లు. సో ఒక 7,000 ఓట్లు మాత్రమే డెంట్ పడ్డాయి. ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉండబట్టే 27,000 మెజార్టీ బ్రహ్మానందరెడ్డి గారికి వచ్చింది అని అనుకోవచ్చా? నేనైతే ఈ ఎలక్షన్ భూమా బ్రహ్మానందరెడ్డి గారు క్యాండిడేట్ అని నేను అనుకోవడంలా, సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు మా మీద పోటీ చేశారని నేను భావిస్తున్నాను. ఏదో సొసైటీలు పెట్టి డబ్బులు ఇవ్వడం మినహా అభివృద్ధి అనేది ఏం చేశారు? నేను ఒకటే చెప్పదలుచుకున్నాను అన్న, 2004లో నాన్నగారు ఎమ్మెల్యే అయినారు. 2004కి ముందున్న పరిస్థితులు ఒకసారి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నంద్యాల చుట్టుపక్కల కానివ్వండి లేకపోతే అంటే కర్నూలు జిల్లాలో ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా నంద్యాల పరిస్థితి ఎలా ఉండేదని చెప్తారు. మోహన్ రెడ్డి కుటుంబాన్ని ముస్లింలు వ్యతిరేకించారు. గతంలో ఈ ముస్లింస్లు బుర్కాలు వేసుకుంటే ఈ నల్లకాకులు అంతా కూడా మాకు గోల చేస్తాను అన్నట్టుగా మీ బాబాయ్ చక్రపాణి రెడ్డి గారు వాళ్ళని విమర్శించారు. అదొక ఇది ఉంది. 2017 ఎన్నికలకు అంటే 2014 ఎన్నికల తర్వాత ఎస్సీ యువకులు ప్లస్ ముస్లిం యువకుల మధ్య గొడవలు జరిగితే మీరు ముస్లిం యువకుల పైన అట్రాసిటీ కేసులు పెట్టించారు, జైలు పాలు చేయించారంటారు. ఒక పద్మశాలి పద్మశాలి యొక్క వాళ్ళ పంచాయతీ విషయంలో శిల్పా వాళ్ళు తల దూర్చి ఒక కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకునే కారకుడయ్యారు. మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2014 ఎన్నికలకు మీరు టీడీపీ వైపు ఎందుకు వెళ్ళారు? సహకారం ద్వారా రుణాలు కూడా పావలా వడ్డీకి రుణాలు ఇస్తున్నారంట కదా మీరు, అంటే ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి కదా రుణాలు, ప్రత్యేకంగా మీరు ఇచ్చేది ఏంటండి? ప్రభుత్వం కంటే ముందు మేము ఇచ్చామని. ఇప్పుడు శిల్ప సహకార బ్యాంకు ద్వారా మీరు రుణాలు ఇస్తున్నారు, మహిళల్లో మీకు ఆదరణ పెరిగిపోతుంది, ఇది డ్యామేజ్ అయిందండి. 2017 ఉప ఎన్నికల సందర్భంగా ఈ బ్యాంకును మూసివేయించాలని టీడీపీ నాయకులు ప్రయత్నించారన్న ఆరోపణలు అయితే అప్పుడు వినిపించే ఉప ఎన్నికల సందర్భంలో, ఇదంతవరకు వాస్తవం? చాలా ప్రయత్నించారన్న. ఇలా మినరల్ వాటర్ పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా ప్రజల మీద ప్రేమతో చేస్తున్నావా లేదంటే రాజకీయ అవసరాల కోసం చేస్తున్నావా? హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. భారతదేశంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సైతం వారసత్వ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఇప్పటికే నంద్యాలలో భూమా కుటుంబం నుంచి అంటే వారి మరణం తర్వాత భూమా అఖిల ప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి గారు ఇద్దరు కూడా వారసత్వ రాజకీయాలు, ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉంటూ ఒకరు మంత్రిగా ఒకరు ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు అదే నంద్యాలకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి కుమారుడు శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి కూడా ఇప్పుడిప్పుడే రాజకీయ అరంగేట్రం చేస్తున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ఆయన ముందుకు పోతున్నారు. మరోవైపు బైరెడ్డి కుటుంబం నుంచి బైరెడ్డి సిద్ధార్థ్ ఇప్పుడు చాలా అగ్రెసివ్గా అంటే 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన కూడా అగ్రెసివ్గా వెళ్తున్నారు. మరోవైపు చూస్తే టీజీ కుటుంబం నుంచి కూడా టీజీ భరత్ 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి కర్నూలు టికెట్ నాదే అని ఇప్పటికే బహిరంగ ప్రకటించేశారు. ఇక రాను రాను చాలామంది కూడా
కుటుంబ రాజకీయాల వారసత్వంగా ముందుకు రాబోతున్నారు, ప్రజల మధ్యకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే శిల్ప మోహన్ రెడ్డి గారి కుమారుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని మనము భవిష్యత్ రాజకీయాల గురించి అడగబోతున్నాము. అసలు ఆయన రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఏంటి, ఆయన ఏం సాధించాలనుకున్నారు, ఒక యువకుడిగా సమాజం పట్ల ఉన్న ఆయనకున్న విజన్ ఏంటి, అసలు నంద్యాల పట్ల ఆయనకున్న విజన్ ఏంటి అన్న వివరాలను ప్రస్తుతం ఇప్పుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి నుంచే మనం తెలుసుకోబోతున్నాము. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ అన్న. నమస్తే. నమస్తే. బాగున్నారు కదా? బాగున్నాను. ఏం తెల్లగడ్డం వచ్చేసింది, వయసు మీద పడినట్టుంది. వయసు తక్కువ అన్న, కానీ వయసు తక్కువ పోతూ పోతూ ఇదే ఆస్తికి ఇచ్చిపోయినాడు. అంతేనంట తెల్లగడ్డ మిమ్మల్ని చూస్తే బాగా వయసు మీద పడి అలానే ఉంది పరిస్థితి. బయట వాళ్ళు అనుకుంటే 40 దగ్గర ఉన్నారా అనుకుంటారు, బట్ 34. ఓ 34 మీరు? 83. మీ పర్సనాలిటీ చూస్తే అలా అనుకోరండి. 34 ఇయర్స్, అసలు నమ్మలేని పరిస్థితి నిజంగా. నేను కూడా నేను అనుకున్న కలర్ వేసుకోవాలి త్వరగా. ఖచ్చితంగా ఇప్పుడు చాలా రంగులు వచ్చాయి కదా, రంగులు చాలా వచ్చేసాయి. రంగులు మీకేం వంట పడ్డం లేదా, అంటే మీరు వేసుకోవడం లేదా? లేదా, మా నా కూతురికి ఇలానే నచ్చానంట, సో ఇలానే కంటిన్యూ అయిపోయి. అబద్ధాలు చెప్పొద్దండి, మీ మిస్సెస్ ఒప్పుకోండి రంగులు వేసుకొని ఎవరికి కలరింగ్ ఇవ్వాలనుకున్నా బయట చాలు చాలు ఈ పర్సనాలిటీ చాలు అని ఏమన్నా భయం పెట్టింటారా? ఏదైనా అనుకోవచ్చు. అంతే అని మిస్సెస్ చెప్పింది అని కూతురు మీదకి ఎలా చెప్తారు మీరు? ఎందుకో, నా కూతురికి గడ్డం పెడితే ఇష్టం, దాని గడ్డం తీసేస్తే వద్దు నాన్న అంటది. అవునా? దానికోసం తెల్లగడ్డం ఉండాలి వాళ్ళ నాన్న అలాగే చూడాలనేసి. తెల్లగడ్డం అని కాదు, గడ్డం పెంచమనింది. మనకు వచ్చేది ఇంకా తెల్లగడ్డం వస్తుంది కాబట్టి నేను పెద్ద పట్టి కూతురు కోసం గడ్డం పెంచుతున్నారు మీరు? అంతే. అంతేగాని ఇంకా వేరే కారణం ఏం లేదు. అంతే, కారణం ఏం లేదన్న. ఓకే, ఎలా ఉంది నంద్యాల? బాగుందన్న. రైట్, మన ఎలక్షన్స్ అయిపోయి హడావిడి అంతా తగ్గింది, సో బయట ప్రపంచం అంతా నంద్యాల నుంచి బయటికి వెళ్ళిపోయారు కాబట్టి రెగ్యులర్ డే. రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఇది చాలా పొడుగ్గా ఉందండి, పలకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకు అంత పెద్ద పేరు పెట్టుకున్నారు? నాన్నగారు వాళ్ళు నలుగురండి, సో నేను ఫస్ట్ అబ్బాయిని, సో ఒక్కొక్కరు ప్రేమ ఎక్కువైపోయేసి మా నాన్న ఎక్కడ ఆయన మర్చిపోతానా అని చంద్ర ఒకటి తగిలిచ్చాడు. మా అమ్మకి రవి అంటే ఇష్టం, మళ్ళీ కిషోర్ రెడ్డి అని చెప్పేసి మామూలుగా పేరు రవిచంద్ర కిషోర్ రెడ్డి. ఇంతమంది అభిమానము కూడుకుంటే ఒక పేరు తయారైంది అనమాట వాళ్ళ ఇష్టం. ఇంట్లో ఇంకా వేరే వాళ్ళు ఎవరికి లేదు, అక్కడికి తప్పితే. మిగతా వాళ్ళందరికీ సింగిల్ వర్డ్ సింగిల్ నేమ్ అయిపోయింది. 2017 ఆగస్టులో జరిగిన ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబం ఓటమి నుంచి ఏం నేర్చుకుంది? పెద్దగా మేము దాని గురించి పెద్దగా ఆలోచించదలుచుకోలేదన్న. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్ అనేది మీ అందరూ చూశారు, మొత్తం ప్రపంచం కూడా చూసింది. అక్కడెక్కడ మేము డీలో పడిపోయేసి మాకు మద్దతు లేదే, ప్రజల మద్దతు లేదే అని చెప్పేసి ఎక్కడ మేము భావించలా. ఎందుకంటే మాకు 71,000 ఓట్స్ వచ్చాయి. కొంచెం ఏదో డిపాజిట్ కోల్పోయో లేకపోతే అతి తక్కువ ఓట్లు రావడము కాదు, 71,000 ఓట్లు వచ్చాయి. పోయిన ఎలక్షన్ చూసుకుంటే 2014 మాకు వచ్చింది 78,000 ఓట్లు. సో ఒక 7,000 ఓట్లు మాత్రమే డెంట్ పడ్డాయి. అది మీకు తెలుసు, 1,600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు అన్నారు, డబ్బు అన్నారు, కార్లు అన్నారు, కుట్టు మిషన్లు అన్నారు, ఇస్త్రీ పెట్టెలు అన్నారు, ముక్కు పుడకలు అన్నారు, చీరలు అన్నారు. ఇంకా నాకే గుర్తులేవు, ఇంకా చెప్తూ పోతే గుళ్ళకి మసీదులకి చర్చిలకి డబ్బు ఇస్తూ పోయారు. మీరు కూడా అన్నా, మీరు కూడా అదే స్థాయిలో ఇచ్చినట్టు? మా దగ్గర అంత డబ్బు ఉంటే అదేముందని డైరెక్ట్గా ఏదో పెద్ద సీటే అడిగేసి. కుటుంబంతో డబ్బు లేదా? శిల్పా కుటుంబానికి డబ్బు ఉన్నంత మాత్రమే ఎలక్షన్లో ఖర్చు పెట్టాలని లేదు కదా. మాది మేము డిఫరెంట్ యాంగిల్లో పోతాం అన్న. మాకు బేసిక్గా రాజకీయాల్లోకి వచ్చింది కూడా సోషల్ సర్వీస్ చేయాలనే ఒక ఉద్దేశంతో నాన్నగారు. సో సోషల్ సర్వీస్ అంటే సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఆయనకి. సో అందుకనే మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచి సేవా సంస్థ స్థాపించి రాజకీయాల్లోకి వచ్చాక కూడా గెలుపోవటంతో సంబంధం లేకుండా ఆ సేవా సంస్థను నడుపుతూనే ఉన్నాం. సో మాకు ఆ సేవా సంస్థ ద్వారా చేసే కార్యక్రమాల్లో సంతృప్తి ఎక్కువ. సో మేము దాని మీద ఖర్చు పెట్టడం అంటే ఖర్చు పెడతాం, కానీ రాజకీయాల్లో గెలుపు కోసమో లేకపోతే ఓటమి కోసం ఖర్చు పెట్టడం చే. మీ కుటుంబం గురించి అంటే శిల్ప అనే కుటుంబం గురించి అందరికీ తెలిసిన విషయమే రాష్ట్రంలో, అయితే తెలియని వారు కూడా ఉంటారు. ఒకసారి మీ కుటుంబం నేపథ్యం, మీ నాన్న వాళ్ళు ఎంతమంది అన్నదమ్ములు, వాళ్ళ పేర్లు ఏంటి, అసలు మీరెంతమంది, మీ నాన్నకి మీరెంత సంతానము అది ఏమైనా చెప్పగలరా? నాన్న వాళ్ళు నలుగురన్న. స్వగ్రామం వచ్చేసి కొండసుంకేసల, కడప జిల్లా. కడప జిల్లానా మీరు? కడప జిల్లా అన్న. అమ్మ వాళ్ళది పేరుసాముల అని చెప్పేసి కర్నూలు జిల్లా. సో బార్డరు మేనత్త కూతురి అవుతుంది. సో సారీ, మేనమామ కూతురు అవుతుంది. నాన్న వాళ్ళు నలుగురు, రాజగోపాల్ రెడ్డి పెద్దనాన్న బేతంచెర్లలో ఉంటారు, నాన్న రెండో వాళ్ళు చంద్రమోహన్ రెడ్డి,
మూడో వాళ్ళు చక్రపాణిచంద్రమోహన్ రెడ్డి. శిల్పా కాదన్న, శిల్పా వచ్చేసి మా చెల్లెల పేరు. ఓకే, సో బిజినెస్కి చెల్లెల పేరు పెట్టుకొని బిజినెస్లో అలా పాపులర్ అయ్యారు. సో అదే ఇంటి పేరుగా మారింది. సో చక్రపాణ్ రెడ్డి గారు మూడో వారు, అండ్ ప్రతాప్ రెడ్డి గారు అందరికంటే చిన్న. ఇంటి పేరు ఏంది? సింగారెడ్డి. కొత్త విషయం చెప్పారు ఈరోజు. ఇన్ని రోజులు శిల్పా శిల్పా అనేది ఎవరిని అడిగినా శిల్పా మోహన్ రెడ్డి. చాలా మంది అదే అనుకుంటారు అన్న, శిల్పా అనేది ఇంటి పేరు అనుకుంటారు. చాలా మంది లేడీ అని కూడా కన్ఫ్యూజ్ అవుతారు. జనరల్ గా ఎవరైనా వస్తే శిల్పా మోహన్ రెడ్డి గారు వెయిట్ చేస్తారు. నేను అడగాలనుకున్నా యాక్చువల్ గా, నా క్వశ్చన్ లో శిల్పా అనేది ఎలా వచ్చింది, ఇంటి పేరు శిల్పా కదా ఎలా వచ్చింది అని అడగాలనుకున్నాను. మీరు దాని క్లారిటీ ఇచ్చారు. నాన్న బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ మా పెద్దనాన్న కూతురు మీద శ్రీలత స్లాబ్స్ అని చెప్పేసి ఇక్కడ బేతంచెర్ల నుంచి స్టోన్ తెచ్చి ఇక్కడ అమ్మేవాళ్ళు హైదరాబాద్లో. దాని తర్వాత మళ్ళీ మా చెల్లెలు పుట్టిన తర్వాత శిల్పా అని పేరు పెట్టుకొని ఇంకా అక్కడ నుంచి ఆయన సక్సెస్ స్టార్ట్ అయింది, ఆయన గ్రోత్ స్టార్ట్ అయింది. సో ఇంకా అదే పేరుతోటి పాపులర్ అయ్యాం. చాలామంది మోహన్ రెడ్డిలు ఉంటారు కర్నూలు జిల్లాలో. ఏ మోహన్ రెడ్డి, ఏ మోహన్ రెడ్డి అంటే పలానా శిల్పా మోహన్ రెడ్డి, ఆ శిల్పా స్లాబ్స్ వాళ్ళు అని. సో అలా శిల్పా ఇంటి పేరు అయిపోయింది. అంతే అంతే అంటే ఒక రాజశేఖర రెడ్డి గారికి ఇంటి పేరుతో సహా తెలుసు. ఏమింటి పేరు? సింగారెడ్డి. సింగారెడ్డి, సింగారెడ్డి, సింగారెడ్డి చంద్రమోహన్ రెడ్డి పూర్తి పేరు. దాని శిల్పా ఇది కూడా తెలియదండి. శిల్పా మోహన్ రెడ్డి మాత్రమే తెలుసు. శిల్ప ఒకవేళ శిల్పాన్ పక్కన చంద్రమోహన్ రెడ్డి అనే విషయం కూడా తెలుసు. ఊర్లో ఊర్లో వాళ్ళు నాన్నకి ఇంకా బంధువులు వాళ్ళు వీళ్ళు చంద్రుడు చంద్రుడు అని పిలుస్తారు. బట్ అదర్వైజ్ మొత్తం పబ్లిక్ అందరికీ తెలిసిన పేరు అయితే శిల్పా మోహన్ రెడ్డి. శిల్పా మోహన్ రెడ్డి. ఓకే, సింగారెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సింగారెడ్డి చంద్రమోహన్ రెడ్డి. సింగారెడ్డి చక్రపాణ్ రెడ్డి. సింగారెడ్డి చక్రపాణ్ రెడ్డి. సింగారెడ్డి ప్రతాప్ రెడ్డి. ఫస్ట్ ఆయన సింగారెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఓకే, అందరు ఉన్నారా? నలుగురు? నలుగురు ఉన్నారండి. ఆ పెద్దనాన్న మాత్రం ఊర్లో ఉంటారు, బేతంచెర్లలో ఉంటారు. చిన్నాన్న వాళ్ళు ఇద్దరు ఇక్కడే హైదరాబాద్లో, ముగ్గురం హైదరాబాద్లో ఉంటాం. తర్వాత నంద్యాల్లో మేము అటు ఇటు తిరుగుతుంటాం. చిన్నాన్న శ్రీశైలము ఇక్కడ. ఓకే, శ్రీశైలంకి ఇక్కడ తిరుగుతూనే ఉంటారు. నాన్నగారికి మీరు ఎంత సంతానం? ఎంతమంది సంతానం? ఇద్దరం అన్న. నేను పెద్ద, మా చెల్లి శిల్పా వచ్చేసి చిన్న. నాకు దానికి 2 ఇయర్స్ ఏజ్ గ్యాప్. సో ఒక కొత్త విషయం అయితే చెప్పారు అందరికీ కూడా కొద్దిగా. ఓహో, పేరు ఇదా వీరిదని కూడా తెలిసేలా కూడా చాలా మందికి తెలియదు అండి. చాలా మందికి మా ద్వారా తెలియజేస్తాంలేండి ఇప్పుడు. ఖచ్చితంగా మేము తెలియజేస్తాము. యా, ఖచ్చితంగా. అందుకనే ఎలక్షన్ అఫిడవిట్లో కూడా పూర్తి పేరు రాసిన తర్వాత మాకు శిల్పా మోహన్ రెడ్డి అనే బ్రాండ్ పేరు కావాలని చెప్పి ప్రతిసారి మేము అప్లికేషన్ పెట్టుకుంటాం. ఓకే ఓకే. ఎందుకంటే మళ్ళీ సింగారెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంటే ఎవరు అనుకోని అభ్యర్థితో రద్దని రద్దు అవుతుంది. అది నామినేషన్ రద్దని రద్దు అవుతుంది. అది రద్దు కాదన్న, ఇంకెవరో మోహన్ రెడ్డిని పెడుతుంటారు మామూలుగా ఎలక్షన్లో. అవతల క్యాండిడేట్లు కానీ ఇంకా ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి మనకి రేపు పొద్దున్న అంటే డమ్మి. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. కన్ఫ్యూజన్ కోసం, కన్ఫ్యూజన్ కోసం, కన్ఫ్యూజన్ కోసం. అందుకే శిల్పా అంటే అది ఇంకా అందరికి నానుడి అనమాట. నోటెడ్ పేరు కదన్న. సో ఇంకా ఫ్యామిలీ పేరు అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు శిల్పా చక్రపాణ్ రెడ్డి అని పిలుస్తారు, శిల్పా ప్రతాప్ రెడ్డి అని పిలుస్తారు, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అంటున్నారు. సో సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి. సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి ఒక్క పాస్పోర్ట్ లో మాత్రమే పడుతుంది, ఇంకెక్కడ పట్టదు. ఇంత పెద్ద పేరండి, చాలా ఇబ్బందికరం కూడా. చాలా చాలా ఇదిగా ఉంది. అందుకని అందరూ ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటుంటారు. ఒక రవి అంటారు. స్టడీస్ అంతా ఎక్కడ జరిగాయి? ఇక్కడే అన్న, హైదరాబాద్ లో. ప్రైమరీ నేను చాలా స్కూల్ మారుతూ వచ్చాను. లాస్ట్ లో 10th వచ్చేసి విజ్ఞాన్లో చదివాను. తర్వాత మొత్తం ఇంటర్ వరకు హైదరాబాద్లో. దాని తర్వాత ఢిల్లీలో ఎంబీఏ చేశాను అన్న. ఓ, ఎంబీఏ ఏం చేశారు? ఎంబీఏలో? ఎంబీఏలో మార్కెటింగ్ చేశాను. మార్కెటింగ్? ఏం దాని జోలికి ఎందుకు వెళ్ళారు? ఎందుకంటే ఫైనాన్స్ పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. సో మార్కెటింగ్ ఇంకా వేరే ఆప్షన్ ఏమి ఉందంటే మార్కెటింగ్ ఉందన్నారు. సో మార్కెటింగ్. మీరు వ్యాపారస్తులు అడ్మినిస్ట్రేషన్ కింద పోయింటే బాగుంటుందా? మార్కెటింగ్ వెళ్ళారు కదా. అంటే మేము రియల్ ఎస్టేట్ కదన్న, ప్లాట్లు కూడా అమ్ముకోవాలి కదా. అంటే మార్కెట్ ఎలుకలు తెలుసుకోవడానికి ఎంబీఏలో మార్కెటింగ్ చేశారన్నమాట. మీరు ఉపయోగపడిందా? ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. ఎందుకంటే అట్లీస్ట్ మా ప్రాజెక్ట్ అయితే ఇప్పుడు కూడా మార్కెటింగ్లో మేము ఫెయిల్ కాలేదు. సో ఉపయోగపడుతుందన్న. ఓకే, తప్పకుండా. ఖచ్చితంగా బాగానే ఉందంటారు. డిగ్రీ ఎక్కడ చేశారు? డిగ్రీ ఐఏపిఎం అని చెప్పేసి, ఐఏపిఎం ఢిల్లీ. ఢిల్లీ. ఓకే. మీరు మ్యారేజ్ ఎక్కడ చేసుకున్నారు? ఇక్కడే హైదరాబాద్ అమ్మాయి అన్న. మామయ్య వాళ్ళది యాక్చువల్ ప్రాపర్ అయితే కరీంనగర్ అనుకుంటా, కానీ వాళ్ళు బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ హైదరాబాద్. ఓకే. రవీందర్ రెడ్డి గారు. తెలంగాణ అల్లుడు మీరు? తెలంగాణ అల్లుడు. ముందు జాగ్రత్త పడ్డా. కేసీఆర్ గారితో మళ్ళీ వైరం ఎందుకు జాగ్రత్త పడ్డా అంటున్నారు.
అరేంజ్డ్ మ్యారేజ్ అయినా ఏమైనా చదువుకునేటప్పుడు ఏమన్నా లేదన్నా అంత స్టోరీ లేదు ఆరు ఫీట్ ఉందని కానీ ఎప్పుడు ఏ అమ్మాయి దొరకలేదు సో నాన్న మీ హైట్ దగ్గర దొరకలేదు అంతే నాన్న వాటి కాదనకుండా నాన్న చూపించిన అమ్మాయిని చేసుకున్నాను మనుషులు ఎవరు అతే అత్తగారిది నంది కొట్టుకూరు ఓకే ఓకే మీ అత్తయ్య గారిది నంది సంబంధం యాక్చువల్గా తన ద్వారానే తెలిసింది వాళ్ళ బంధువులు వాళ్ళ సిస్టర్ మా ఇంటి పక్క లేన్లోనే ఉంటారు సో అలా తెలిసి ఆ ద్వారా నాన్నగారు చెప్పినప్పుడు ఏమైనా మనసులో ఎవరు నిన్నున్నారా ఏమన్నా లేదా అడిగారన్నా కానీ అన్ఫార్చునేట్లీ ఆర్ ఫార్చునేట్లీ ఎవరు లేరు లక్కీగా అడిగారు నాన్న మిమ్మల్ని నాన్న పెళ్ళికి ముందు అడిగారన్న ఏమని పెళ్ళికి ముందు అంటే ఇలా ఒక సంబంధం వచ్చింది ఫలానా ఫలానా అని చెప్పేసిన తర్వాత నీకు మనసులో ఎవరైనా ఉన్నారో ముందే చెప్పేసి మళ్ళీ రేపు పొద్దున అక్కడికి వెళ్ళాక బాగోదు అని అంటే నాకు అలాంటిది ఏం లేదు నేను చూడడానికి రెడీ అని చెప్పాను ఓకే ఎన్ని మీకు మ్యారేజ్ అయ్యి ఇయర్ ఆగస్ట్ అయితే 9 ఇయర్స్ అన్న 8 ఇయర్స్ అయితే 9 ఇయర్స్ అయింది మంచి ఎంగేజ్లోనే మ్యారేజ్ చేసుకున్నారు చిన్నప్పుడే పెళ్లి చేస్తారు బాధ్యతలన్నీ పెట్టారు 25 ఇయర్స్ ఎందుకు అంత తొందరగా చేశారు ఏమన్నా అప్పుడు మంచి సంబంధం అన్నారు సో వాళ్ళు 25 26 ఐ వాస్ టర్నింగ్స్ 26 అన్నమాట తన పిల్లోడు ఏమన్నా చెడిపోయే అవకాశాలు ఉన్నాయని ఏమైనా భయపడ్డారా ఏముంది ఇంక ఫాదర్ వాళ్ళు వాళ్ళంతా ఇంకేంటి పాత స్టైల్లో ఆలోచనలే కదా సో ఎప్పుడు పెళ్లి చేసి పంపించేద్దామా ఎప్పుడు వీడి లైఫ్లో సెటిల్ అయిపోతాడా అనేది ఇప్పుడు ఒక పాప ఇద్దరు పాప బాబు అన్న పాప వచ్చి 6 ఇయర్స్ బాబు వచ్చి 2 ఇయర్స్ 2 ఇయర్స్ పాప ఇక్కడ ఇక్కడే చదువుతున్నారా పాప ఇక్కడే ఆగాఖాన్ అకాడమీ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఆగాఖాన్ బాబు ఇక్కడే బోధి వ్యాలీ అని చెప్పేసి చిన్న స్కూల్ ఇట్ వాజ్ నైస్ స్కూల్ ఓకే మీ మిస్సెస్ ఎలా హెల్ప్ఫుల్గా ఉంటారు మీకు రాజకీయంగా యా రాజకీయంగా హెల్ప్ఫుల్ ఉంటారు మొన్న యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్ తను కూడా ఒక ఎలక్షన్లో పూర్తిగా క్యాంపెయిన్ చేయడం 2014లో క్యాంపెయిన్ చేసింది కానీ పూర్తి స్థాయిలో క్యాంపెయిన్ చేయడం మన 2017లో ఉప ఎన్నికల్లో యా రాజకీయాలకు సంబంధం లేదు కానీ చాలా బాగా మాట్లాడుకుంటారు ఇద్దరు కూడా శక్తివంచన లేకుండా కృషి చేశారు అయితే అందరూ కృషి చేశారు నాగిని 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 తనేమి చదివారండి తను తను కూడా యుఎస్లో మాస్టర్స్ చేసింది యుఎస్లో మాస్టర్స్ కెమికల్ అండ్ బయాలజికల్ ఇంజనీరింగ్ చేసింది సో తను అక్కడ తను ఇప్పుడు హౌస్ వైఫ్ అయినా ఏమన్నా తను ఇప్పుడు యాక్చువల్గా ఈ సేవా సంస్థ అంతా తను చూసుకుంటుంది ఓకే శిల్పా సహకార్ శిల్పా సహకారు శిల్పా మహిళా సహకారు సో ఆ రెండు తను చూసుకుంటుంది శిల్పా బ్యాంక్ ఇవన్నీ అదే శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ అనమాట సో మొత్తం తను చూసుకుంటుంది శిల్పా మహిళా సహకార్ ఇవన్నీ ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ మధ్య కాలంలో నంద్యాల్లోనే ఎక్కువ ఉంటున్నాను కాబట్టి బిజినెస్ కూడా ఇంకా నాన్నతో పాటి నాన్నకి నానేమైనా పని చెప్తే నాన్న పని చేసి పెడతాం నంద్యాలలో ఎక్కువ బిజినెస్ పరంగా రాజకీయ పరంగా ఎక్కువ ఉంటున్నారా నంద్యాలలో ఎప్పుడు బిజినెస్ చేయలేదన్న ఫస్ట్ నుంచి అది ఒక రూల్ లాగా నంద్యాలలో ఎక్కువ ఉంటున్నారు కదా అందుకు అంటే ఏ ఉద్దేశం అంటే ఏముందన్న మీకు తెలియదే ఉంది పాలిటిక్స్ కోసం రాజకీయంగా ఎవరో ఒకరు ఉండాలి అందుబాటులో ఎప్పటి కూడా ఎవరో ఒకరు ఉండాలనే ఉద్దేశంతో ఈసారి నాన్నగారు కొంచెం హైదరాబాద్లో ఎక్కువ ఉంటున్నారు నేను నంద్యాలలో ఎక్కువ ఉంటున్నాను ఎక్కువ ఎంబీఏ చేశారు మార్కెటింగ్ చేశారు మంచి బిజినెస్ ఉంది ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా రాజకీయాల్లోకి అంటే తండ్రి రాజకీయ వారసత్వాన్ని తీసుకొని రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు సింగారెడ్డి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు 2019 ఎన్నికలే లక్ష్యంగా ముందుకు పోతున్నారు ఈసారి నంద్యాల టికెట్ నాదే అన్నంత ఇదిగా పోతున్నారు అంటున్నారు కదా ఏంటి కారణం నాదే అని ఎప్పుడు అనలేదన్నా మీరు అనకపోయినా ప్రజల్లో ఆ భావన వచ్చేసింది ప్రజల్లో ఉంది ఎందుకంటే ఇంతకుముందు ఇంత యాక్టివ్గా ఎప్పుడు నన్ను చూసుండరు కాబట్టి రెగ్యులర్గా మేము ఏం చేస్తామంటే ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ వచ్చేవాడిని ఎందుకంటే అప్పుడు బిజినెస్ మొత్తం నేను చూసుకునేవాడిని నాన్న రాజకీయాల్లో ఉన్నా ఇప్పుడు యాక్చువల్గా కొంచెం బ్రేక్ నాన్న కూడా కొంచెం ఆరోగ్యరీత్యా కొంచెం బ్రేక్ తీసుకుందామని చెప్పేసి భావించారు సో అందుకని ఆయన కొంచెం రిలాక్స్డ్గా ఉన్నారు నేను నంద్యాల పూర్తి టైం నంద్యాలకే కేటాయించాలని చెప్పి డిసైడ్ అయ్యాను ఎందుకంటే రెండు పడవల మీద కాలు పెట్టి ప్రయాణించడం చాలా కష్టం అండ్ బిజినెస్ అండ్ రాజకీయాలు ఒకరమే చేయాలంటే కష్టం సో వారానికి 5 రోజులు నంద్యాల ఒక 2 రోజులు మాత్రం వచ్చేసి వెళ్తూ ఉంటాం మీరు ఏ బిజినెస్ ఉన్నాయి మీకు మాకు మొత్తం రియల్ ఎస్టేట్ అన్న మొత్తం రియల్ ఎస్టేట్ ఫస్ట్ యాక్చువల్గా స్టార్ట్ చేసింది బేతంచర్ల స్టోన్స్ తర్వాత మార్బుల్ తోటి దాని తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాం ఇంకా రియల్ ఎస్టేట్ ఉంది ఓన్లీ శిల్పా రియల్ ఎస్టేట్సేనా శిల్పా రియల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అంటే బేసిక్గా రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్ అనుకోండి అన్న కన్స్ట్రక్షన్ ఇన్ఫ్రాసైడ్ ఏమన్నా వెళ్ళారా ఇన్ఫ్రాసైడ్ వెళ్ళాం వెళ్ళి చేతులు కాల్చుకొని మళ్ళీ వద్దు మన బిజినెస్ ఏదో మనం చేసుకుందాం అని చెప్పి రియల్ ఎస్టేట్లోనే ఉన్నాం ఓకే ఏమన్నా కలిసి రాలేదు అది
ఆ ఇన్ఫ్రా అంటే యాక్చువల్గా రాంగ్ టైంలో ఎంటర్ అయ్యమన్నా, కలిసి రాకపోవడం అని ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ మమ్మల్ని అంటే అప్పుడు గైడెన్స్ కూడా మేము అంటే ఎవరిని పెద్ద అడ్వైజ్ అడగలేదు. ఇంకే సరే రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది 2008లో, అప్పుడే నేను దిగాను బిజినెస్ చేద్దాం అని చెప్పేసి. సో రియల్ ఎస్టేట్ డౌన్ పీరియడ్లో ఏ ప్రాజెక్టు చేసినా ఫెయిల్ అవుతాం, ఎందుకు ఇన్ఫ్రాలోకి వెళ్దాం అని చెప్పేసి డిసైడ్ అయ్యాం. కానీ ఇన్ఫ్రా ఇస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్టుగెదర్. సో దాంట్లోకి దిగి మొత్తం పూర్తి స్థాయిలో దిగిపోయేసి 24 గంటలు దాంట్లో కష్టపడి కింద నుంచి పైకి వచ్చిన వాడే దాంట్లో ఏమన్నా సంపాదించగలుగుతాడేం, కానీ కొత్తగా వెళ్ళి ఈ రోజుకి ఈ రోజు డెవలప్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఓన్లీ ప్లాట్లైనా ఫ్లాట్స్ కూడా ఉంటాయి, అంటే మీరు ఖాళీ స్థలాల విక్రయమైన ఇల్లు కూడా నిర్మిస్తారా? ఇల్లులు కూడా చేసామన్నా, కానీ మోస్ట్లీ ఇప్పుడు ప్లాటింగ్ మీద ఎక్కువ దృష్టి పెట్టాం. ఇప్పుడు కొత్తగా అంటే ఫ్యూచర్లో అపార్ట్మెంట్స్ కూడా కట్టాలని ఆలోచన ఉంది, దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. ఓకే, అపార్ట్మెంట్స్ కూడా? యా, జనరల్గా అంటే ఇంకా వేరే డెవలప్మెంట్కి ఇస్తూ ఉంటాం మేము కూడా, ఎందుకంటే పెద్ద ప్రాజెక్టులు మేము ఎప్పుడు అంత హై రైజ్ ఎప్పుడు చేయలేదు కాబట్టి అలాంటివి డెవలప్మెంట్కి ఇస్తాం. కానీ అదర్వైజ్ మేము ప్లాటింగ్ అండ్ కన్స్ట్రక్షన్ రెండు చేస్తాం. అంటే 2019 ఎన్నికలకు నంద్యాల నుంచి శిల్ప మోహన్ రెడ్డి గారు బరిలో ఉంటారా, ఆయన తనయుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు బరిలో ఉంటారా? పార్టీ అధిష్టానం ఎవరు నిర్ణయిస్తే వాళ్ళు ఉంటామన్న. అధిష్టానం ఇప్పటివరకు ఏమైనా సంకేతాలు ఇచ్చిందా మీకు? అధిష్టానం సంకేతాలు అంటే ఇప్పుడే టూ ఎర్లీ కదన్న, అసలు ముందు 1 ఇయర్ కూడా లేదు కదా ఎలక్షన్. 1 ఇయర్ కూడా లేదు, కానీ ఆ లోపల నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఎస్, శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి నిల్చోబెట్టినా సరే చేయగలుగుతాడు అనే నమ్మకం పార్టీకి ఇవ్వాలి, ప్రజల్లో ఆ స్పందన రావాలి, అప్పుడు వస్తే డెఫినెట్గా ఆలోచన. నాన్నగారి ఆలోచన ఎలా ఉందంటారు? అసలు నాన్నగారి ఆలోచన ఇద్దరము చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో ఇద్దరిలో ఆయన నాకు సలహాలు ఇస్తుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకోవడానికి కారణం కూడా ఏంటంటే వదిలేస్తే నిలదొక్కుంటాడు, లేకపోతే చేయి పట్టుకొని నడిపించలేం కదా ఎన్ని సంవత్సరాలు అని చెప్పేసి ఆయన కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాడు. సో ప్రతి డెసిషన్ సొంతంగా తీసుకుంటున్నా, గైడెన్స్ కోసం నాన్న ఉంటాడు, చిన్నాన్న ఉంటాడు రాజకీయ పరంగా. సో బిజినెస్ పరంగా అంటే పెద్దగా ఈ మధ్య ఆలోచించట్లేదు, కానీ లేకపోతే చిన్న బాబాయ్ కూడా బిజినెస్ పరంగా ఆయన హెల్ప్ చేస్తుంటాడు. ఈ రకంగా వెళ్తున్నాం. ఓకే, ఢిల్లీకి వెళ్ళినట్లున్నారు ప్రత్యేక హోదా కోసం? యా, నిన్న రాత్రి తిరిగి వచ్చాము. ప్రత్యేక ఎలా జరిగింది ఉద్యమం? బాగా జరిగింది అన్న. ధర్నా బాగా జరిగిందా? ధర్నా బాగా జరిగింది. మీరు ఒకటే వెళ్ళారా, నాన్నగారు బాబాయ్ గారు కూడా వచ్చారు? చిన్నాన్న వచ్చారండి, చక్రపాణి రెడ్డి. చక్రపాణి రెడ్డి గారు, నేను చిన్నాన్న, తర్వాత మా నంద్యాల నుంచి. అరెస్ట్ ఏమైనా జరిగా? అరెస్ట్ చేశారు కదండి మామూలుగా, శాంతియుతంగా ధర్నా చేసినా సరే ఈ మధ్య అరెస్టులు చేస్తున్నారు, ఏం చేయలేము. ఢిల్లీలో మిమ్మల్ని అరెస్ట్ చేశారా? నేను లేనన్న, నేను పక్కన ఉన్నాను. ఎంపీ వాళ్ళని అందరినీ అరెస్ట్ చేశారు, మమ్మల్ని అందరినీ పక్కకు తోసేసి. సో నాన్నగారు ఏమన్నా మీకు చుచాకి చెప్పారు, అసలు వెళ్ళు ఇక నువ్వే అభ్యర్థి అనుకొని పని చేసుకో నియోజకవర్గంలో అన్నట్టుగా ఏమని చెప్పారు నాన్నగారు? అభ్యర్థి అనుకొని పని చేసుకో అనేది మాట కరెక్టే అన్న, ఎందుకంటే అలా అనుకొని పని చేయకపోతే నువ్వు పూర్తి అంటే ఫుల్ ఫ్లెజ్డ్గా పని చేయలేవు. సో నేనే క్యాండిడేటు, నేనే క్యాండిడేట్గా ఉంటే ఏం పనులు చేస్తాను, లేకపోతే క్యాడర్తో ఎలా మెలగలుగుతాను అనేది చెప్పేసి పూర్తి స్వేచ్ఛ నాకు ఇచ్చారు. సో ఆ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినందుకు ఈరోజు నేను ఏ డెసిషన్ అని తీసుకోగలుగుతున్నాను. సో పార్టీ పరంగా కానివ్వండి, లేకపోతే పొలిటికల్ పరంగా ఏదైనా సరే పార్టీ కార్యక్రమాలన్నీ నేనే ఈ మధ్య అటెండ్ అవుతున్నాను, పార్టీ మీటింగ్లకి నేనే అటెండ్ అవుతున్నాను. సో బేసిక్గా ఇప్పుడు ఇన్ ట్రైనింగ్ అనుకోండి, ట్రైనింగ్లో ఉన్నారు, రాజకీయ శిక్షణలో ఉన్నారన్నమాట. రాజకీయ శిక్షణనే అనుకోవచ్చు. కానీ ఇక్కడ శిల్పా మోహన్ రెడ్డి గారు రానున్న ఎన్నికల్లో నంద్యాల పార్లమెంటుకు పోటీ చేయబోతున్నారు, అదే ఆయన కుమారుడు నంద్యాల అసెంబ్లీకి, చక్రపాణి రెడ్డి గారు ఇక శ్రీశైలంకి వెళ్ళబోతున్నారు, ఇది వాస్తవమేనంటారా? టాక్ అయితే మీరు చెప్పినట్టు ఉంది, డెఫినెట్గా ఆదేశిస్తే మాత్రం, అధిష్టానం ఆదేశిస్తే మాత్రం తప్పకుండా చేస్తాము. ఓకే, ఖచ్చితంగా ముగ్గురికి ఇస్తారనుకుంటారు ఒకే కుటుంబంలో? నేను అదే అంటున్నాను, ఒక్కరికి ఇచ్చినా చేయడానికి సిద్ధం, ముగ్గురికి ఇచ్చినా చేయడానికి సిద్ధం, సిద్ధంగా ఉన్నారు. పార్టీ ఎలా ఆదేశిస్తే అలా చేస్తామన్న. పార్టీ ఒకవేళ నిజంగానే శిల్పా వాళ్ళు వీళ్ళకి 2 సీట్లు ఇవ్వాలా 3 సీట్లు ఇవ్వాలా అని వాళ్ళు డిసైడ్ చేశారంటే దాని ప్రకారం మేము నడుచుకుంటాం. మాకు ఫలాంది కావాలి, మేము ఇదే కావాలి అని చెప్పి గట్టిగా ఎప్పుడు కూర్చోలేదు. మా నాయకుడు, మా నాయకుడి గారికి బాగా తెలుసు ఎవరు ఎలా చేస్తారండి. సో దాని ప్రకారంగా ఆయన ఏ డెసిషన్ తీసుకుంటే దానికి మేము కట్టుబడి ఉంటాం. ఓటమి బాట నడుస్తున్న శిల్పా కుటుంబానికి అన్ని సీట్లు ఇస్తే విజయం సాధించడం ఈజీగా ఉంటుందంటారా? 2014లో భూమా నాగిరెడ్డి చేతిలో ఓడిపోయారు, 2017 ఉప ఎన్నికల్లో ఆయన తనయుడు అంటే ఆయన అన్న కుమారుడు భూమా బ్రహ్మానాథరెడ్డి గారి చేతిలో ఓడిపోయారు 2 సార్లు. అంటే ఒక వైపు చూస్తే మళ్ళీ 2014 ఎన్నికల్లో శ్రీశైలంలో బుడ్డ రాజశేఖర రెడ్డి గారి చేతిలో మీ బాబాయ్ గారు చక్రపాణి రెడ్డి గారు ఓడిపోయారు, ఇన్ని ఓటములు జరుగుతున్నాయి కదా, తిరిగి ఏ విధంగా ఏ నమ్మకంతో మీకు పార్టీ టికెట్ ఇస్తే గెలుస్తారంట అసలు? ఒకటన్నా, ఓటమికి
కేవలం అంటే ఆ రోజు సిచ్యువేషన్ ఒకటే కాదు, దానికి ముందు ఏం జరిగాయి లేకపోతే ఆ ఫలానా సిచ్యువేషన్ ఎలా జరిగింది మీరు ఒకటి గమనిస్తే, 2014 అనేది 2014 మేము తెలుగుదేశం నుంచి పోటీ చేసాం. ఆ రోజు బలమైన వైఎస్ఆర్సీపీ గాలి ఉంది, రాష్ట్రంలోనే ఉంది, కర్నూలు జిల్లాలో మరీ ఎక్కువగా ఉంది. సో అలాంటి బలమైన గాలి మాకు ఎగెన్స్ట్గా వీచినప్పటికీ బీజేపీ మద్దతుతో మేము ముందుకెళ్ళామని చెప్పేసి, బోత్ శ్రీశైలం కానివ్వండి నంద్యాల కానివ్వండి, మాకు ముస్లిం పాపులేషన్ ఎక్కువ, మా ముస్లిం సోదరులు చాలా ఎక్కువ, మాకు 55,000 ఉన్నారు, చిన్నానకు కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ 35,000-40,000 ఉన్నట్టున్నారు. సో ముస్లిం పాపులేషన్కి ఎక్కువ, బీజేపీతో టైప్ అనేది కూడా వాళ్ళకి నచ్చలేదు. బేసిక్గా చాలామంది ముస్లిమ్స్ ఒప్పుకోరు బీజేపీతో టైప్ అన్నప్పుడు. సో అది మాకు డిసడ్వాంటేజ్గా మారింది. అలాగే కరెక్ట్గా ఒక వారం 10 రోజుల ముందు శోభా నాగిరెడ్డి గారి మృతి. సో సానుభూతి పర్వంలో ఇన్ని కారణాల తర్వాత కూడా 2800 ఓట్లతో మేము ఓడిపోయామంటే, నేను పర్సనల్గా భావించేదైతే మేము ఓడిపోలేదని మేము భావిస్తాం. 2014 కావచ్చు, ఈ ఉపయోగం 2014 కావచ్చు, అదే 2017 అంటారా, ఇంక ఇది అసలు ఎలక్షనా ఎలక్షన్ కాదా అని మీరే నిర్ణయించాలి. మొత్తం రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా చూశారు. ఇన్ఫ్యాక్ట్ 2017 బై ఎలక్షన్లో పోటీ చేసినందుకు మాకు కేవలం నంద్యాల్లోనే కాదు పూర్తి రాష్ట్రంలో కూడా ఎక్కడికి పోయినా సరే అభిమానులు ఎక్కువ మంది తయారయ్యారు. చాలామంది అభినందిస్తారు, ఇంత గట్స్ ఉండి మీరు ఒక అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలోకి రావడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పేసి చాలామంది చెప్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. వచ్చినా కూడా అంటే నిజంగా మీకు ప్రజల్లో ఆదరణ ఉండి అంటే, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 13 రోజుల పాటు అక్కడే ఉండి ప్రచారం చేశారు. అంటే టీడీపీ వైపు కూడా మంత్రులంతా అక్కడే మకాం వేశారు. చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు వచ్చి ప్రచారం నిర్వహించారు, బహిరంగ సభలు పెట్టారు, 1600 కోట్లు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలు హామీ చెందారు. మీకు ప్రజల్లో నిజంగా బలం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రచారం చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు సభకు ఇసుక వేస్తే రాలనంత జనం వచ్చింది. ఈ జనము చూస్తే ఓహో ఇక శిల్పామోహన్ రెడ్డి గారు గెలిచిపోయారు, ఏ 30,000-40,000 మెజార్టీ వస్తుందన్న అన్నంత ఇది వచ్చేసింది. అయినా చివరికి ఓటమే మీకు ఎదురైంది. అంటే ప్రజల్లో మీకు వ్యతిరేకత ఉండబట్టే 27,000 మెజార్టీ బ్రహ్మానందరెడ్డి గారికి వచ్చిందని అనుకోవచ్చా? 27 నేనైతే ఆ రకంగా భావించడం లేదన్న. నేను నా క్యాలిక్యులేషన్ ఎంతసేపు ఉన్నా సరే 2014కి 2017 జరిగిన ఎలక్షన్లకు మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకున్నాను. ఆ రోజు తెలుగుదేశంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీకి ఎగెన్స్ట్గా మేము వెళ్ళేసి అంత బలమైన గాలిలో మాకు 78,000 వచ్చింది. ఈరోజు సాక్షాత్తు నేనైతే ఈ ఎలక్షన్ భూమా బ్రహ్మానందరెడ్డి గారు క్యాండిడేట్ అని నేను అనుకోవడంలా, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు మా మీద పోటీ చేశారని నేను భావిస్తున్నా. అందుకనే అంత మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రతి మంత్రి దిగొచ్చేసి సూరజ్ గ్రాండ్ని ఒక సెక్రటేరియట్గా మినీ సెక్రటేరియట్ లాగా తయారు చేసి పరిపాలన యంత్రాంగాన్ని అంతా తీసుకొచ్చేసి నంద్యాల్లో కూర్చోబెట్టేసి ప్రతి వార్డుకి 2 ఎమ్మెల్యేలని ఇన్ఛార్జీలుగా నియమించి మీరు కూడా పెట్టారు కదా, ప్రతి వార్డుకి సమన్వయకర్తలను పెట్టారు. మాకు అంతమంది ఎమ్మెల్యేలు యాడ్ ఉన్నారన్న, సమన్వయకర్తలు ఉన్నారు కదా, ప్రతి సమన్వయకర్తని ప్రతి మీరు అంటే సమన్వయకర్తలు ఉన్నారన్న. సమన్వయకర్తలను ఎప్పుడు తీసుకొచ్చాం మేము? మాకు ఇంకా మేము ఒక్కరమే ఫ్యామిలీ, అంటే ఫ్యామిలీ ఒకటే పోరాడుతున్నాము అని చెప్పేసి జగన్ అన్న ఉండేసి మీకు కూడా సపోర్ట్ ఉండాలి, లేకపోతే అవతలలోలు చేసే ప్రెషర్ టాక్టిక్స్కి మనం వాళ్ళు ఇబ్బంది పడతారు, కింద ఉన్న క్యాటర్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో అప్పుడు పంపించారు. మా వాళ్ళు పాపం చాలా కష్టపడ్డారు. నిజంగా చెప్పాలంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఏంటంటే ఎలాగైనా సరే నంద్యాల ఎలక్షన్ వైఎస్ఆర్సీపీ గెలవాలనే ఒక ఉద్దేశంతో ఎక్కడెక్కడి నుంచో మారుమూలం నుంచి కూడా సొంత డబ్బులతోటి ఖర్చు పెట్టుకొని వచ్చేసి నంద్యాలలో మా కోసం నిజంగానే కష్టపడ్డారు, తిరిగారు. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నంద్యాల ఎలక్షన్ నంద్యాల వాళ్ళకి సంబంధించిందే, కానీ బయట వాళ్ళు ఓన్లీ కొంచెమే ప్రభావితం చేయగలుగుతారు. సో నంద్యాల ఎలక్షన్లో ఆ డబ్బు కానివ్వండి, లేకపోతే 1600 crores అనే అభివృద్ధి మంత్రం కానివ్వండి, లేకపోతే రేషన్ కార్డులు తీసేస్తాం, పెన్షన్లు కట్ చేస్తాము, లేకపోతే ఈ రోడ్లు డెవలప్మెంట్ ఆగిపోతుంది అని చెప్పేసి మీరు చూసే ఉంటారన్న, ప్యాంప్లెట్లు కూడా పంచున్నారు. తెలుగుదేశం గెలిస్తే రోడ్లు జరుగుతాయి, కాలువలు వెడల్పు జరుగుతాయి, డ్రైనేజ్ జరుగుతుంది అని చెప్పేసి ఒక సైడ్. ఓకే, వైసీపీ గెలిస్తే ఏమవుతుంది? శిల్పామోహన్ రెడ్డి ఒక మంచి వ్యక్తి గెలుస్తాడు, అంతకుమించి ఏం కాదు కదా అని చెప్పేసి బలమైన ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, శిల్పామోహన్ రెడ్డి ఎమ్మెల్యే అయినా సరే మనకి నంద్యాలకైతే ఏం డెవలప్మెంట్ యాక్టివిటీస్ రావు కదా అని చెప్పి ఉద్దేశంతో ప్రచారం చేయడం. మరి అంత మెజార్టీ వస్తుందంటారు, 27,000 పైచిలకు మెజార్టీ వస్తుందంటారా? 27,000 పెద్ద మెజార్టీ అంటారా అన్న? కాదంటారా? నేనైతే కాదంట. ఓకే ఓకే, నిజంగా మేము ఆ స్థానంలో ఉన్నంటే మాత్రం అవతల డిపాజిట్ కూడా దక్కదు. ఓకే ఓకే, అంటే మీరు ఆ టైప్ టీడీపీలో ఉంటే అవతలకి డిపాజిట్? డెఫినెట్లీ. మేము 2014 వైసీపీలో ఉన్నా సరే మా మెజార్టీ భారీ భారీగా ఉండేది. శిల్పామోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు అంటే 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 పర్యాయాలు, 1 సంవత్సరము మంత్రిగా ఉన్నారు,
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్నారు. ఆ రోజు ఇచ్చారు, మళ్ళీ రోషయ్య గారి క్యాబినెట్లో పనిచేశారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన తర్వాత తొలగించారు. ఒక ఏడాది పాటు అయినా నంద్యాలలో జరిగిన అభివృద్ధి శూన్యం. శ్యామ్ కాలావ్ కావచ్చు, ఈ నూనెపల్లి బ్రిడ్జ్ కావచ్చు, ఇవన్నీ కూడా రోడ్ల విషయం కావచ్చు, రోడ్డు వైడనింగ్ విషయాలు కావచ్చు, ఏం చేశారు అసలుకి? ఏదో సొసైటీలు పెట్టి డబ్బులు ఇవ్వడం మినహా అభివృద్ధి అనేది ఏం చేశారు? అభివృద్ధి అంటే ఇది అని తెలుగుదేశం పార్టీ వారు చూపించడంతోనే భూమా బ్రహ్మానందరెడ్డి గారు గెలిచారు అంటున్నారు. దీనికి మీ సమాధానం? నేను ఒకటే చెప్పదలుచుకున్నా అన్న, 2004లో నాన్నగారు ఎమ్మెల్యే అయినారు. 2004కి ముందున్న పరిస్థితులు ఒకసారి మీరు ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి, నంద్యాల చుట్టుపక్కల కానివ్వండి, లేకపోతే అంటే కర్నూలు జిల్లాలో ఎవరిని ఎంక్వైరీ చేసుకున్నా నంద్యాల పరిస్థితి ఎలా ఉండేదనే చెప్తారు. ఆ రోజు నందమూరి నగర్ మీరు తిరిగే ఉంటారు మొత్తం, ఇప్పుడు నంద్యాల అందరికీ పరిచయం అయిపోయింది. నందమూరి నగర్లు కానీ లేకపోతే మన బొమ్మల సత్రంలో కానివ్వండి, లేకపోతే నూనెపల్లిలో కానీ ఎక్కడ చూసినా సరే గుడిసెలు ఉండేవి. ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే గుడిసెలు తగలబడిపోవడంలో నంద్యాల పేరు ఎప్పుడు మారుమోగుతుండేది. అలాంటిది ప్రతిదీ వచ్చిన వెంటనే ఎమ్మెల్యేగా అయిన వెంటనే కంకణం కట్టుకున్నారు. ఆ రోజు లేదు, గుడిసె అనేది లేకుండా చేయాలి, శాశ్వతంగా వాళ్ళకి ఇల్లు నిర్మించి ఇవ్వాలి, ఈ అగ్ని ప్రమాదాలు అనేది ఆగిపోవాలి అని చెప్పేసి ఆ రోజు పూర్తిగా. ఈరోజు ఇల్లులు ఎవరు ఇచ్చారయ్యా అంటే శిల్పమోహన్ రెడ్డి గారి పేరే చెప్తారు. పనిచేశారు కదా నాన్నగారు. అవునండి, 6500 ఇల్లులు మన వైఎస్ నగర్లో ఇచ్చారు. నందమూరి నగర్లో ఈరోజు ఉన్న ప్రతి గుడిసెపోయేసి పక్కా గృహం ఉందంటే అది శిల్పమోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. నందమూరి నగర్ని కానీ వైఎస్ నగర్ని కానీ అన్ని సంవత్సరాలు బయట ఎక్కడో ఉన్నాయి, అది మన టౌన్లో కలిపింది ఎవరన్నా అంటే శిల్పమోహన్. ఈరోజు రోడ్డు వెడల్పు అంటున్నారన్న, అసలు రోడ్డు వెడల్పు స్టార్ట్ చేసిందే శిల్పమోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఇప్పుడు నంద్యాల ఎంటర్ అయినప్పుడు మీకు వచ్చే 4 లేన్ బస్టాండ్ వరకు అయితేనేమి, లేకపోతే నూనెపల్లి నుంచి రైల్వే స్టేషన్ వరకు అయితేనేమి, రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ వైఎస్ఆర్ స్టాచ్యూ వరకు ఈ 4 లేన్లు అన్నీ చేసింది నాన్నగారు. పద్మావతి నగర్లో ఏదైతే భూమా బ్రహ్మానందరెడ్డి గారి ఇల్లు ఉందో దాని పక్కన ఉన్న 4 లేన్ ఎవరేశారన్న, అది శిల్పమోహన్ రెడ్డి గారే. హాస్పిటల్ నుంచి నూనెపల్లి నుంచి జనరల్ హాస్పిటల్ వరకు వైడనింగ్ ఎవరు చేశారు, అది శిల్పమోహన్ రెడ్డి గారే. ఈరోజు ఏదైతే రోడ్డు వెడల్పు అని చెప్పేసి రోడ్లని అంటే రోడ్డుకి ఇరువైపులో ఉన్న భవనాలని కొట్టేశారో దాని మార్కింగ్ కానీ దాని ప్లాన్ కానీ ఎవరు తయారు చేశారు, శిల్పమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే తయారైంది. ఇక్కడ 80 ఫీటు ఇక్కడ 60 ఫీటు అని చెప్పేసి అదంతా శ్రీ నాన్నగారి హయాంలోనే తయారైంది. ఈరోజు వచ్చేసి 3 సంవత్సరాలుగా తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారంలో ఉన్నా సరే నాన్నగారు దీపగుంట్లలో డబ్బులు అడిగినా సరే అరే డబ్బులు లేవని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ వచ్చింది కాబట్టి ఈరోజు అభివృద్ధి మంత్రంతో వాళ్ళకి తెలుసు ఉట్టి సానుభూతి. నిజంగా భూమా నాగిరెడ్డి గారు చనిపోయారన్న సానుభూతి ఏంటంటే అవతలడి ఎవరు ఎంత పెద్ద వ్యక్తి నిలిచున్నా సరే డిపాజిట్ దక్కవాను, కానీ వాళ్ళకి అక్కడ గెలుస్తామని నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి 1600 కోట్ల అభివృద్ధి మంత్రం అని చెప్పి కానీ లేకపోతే జనాలకి దాదాపు 10,000 రూపాయలు ఓటుకి ఇవ్వడం అనేది దావన్నీ దానికి 10,000 రూపాయలు ఓటుకి ఇచ్చారా? కొన్ని చోట్ల ఇచ్చారు. ఏదన్నా 10,000 ఇస్తున్నట్టు మీకు ఏమైనా ఆధారాలు కానీ ఏమైనా కెమెరాలు చిక్కాయా? ప్రజల్ని ఎవరిని అడిగినా చెప్తారన్నా. ప్రజలు అంటే మీ వర్గానికి చెందిన వాళ్ళు, మీ పార్టీకి చెందిన వాళ్ళు. ప్రజలు ఎందుకన్నా, సొంత వాళ్ళ మామగారే అన్నారు మా ఎమ్మెల్యే కూడా పోతే బాగుండని చెప్పి ప్రజలు అనుకుంటున్నారని. అంతకంటే సాక్ష్యం కావాలంటారా? అది వేరే, కానీ 10,000 అంటున్నారు కదా, ఓటుకి 10,000 ఇవ్వడం అనేది అది ఓటుకి 10,000 ఉన్నా. చీరలు ఇచ్చారు, ముక్కు పుడకలు ఇచ్చారు, ఇండ్లు ఇల్లు కట్టుకుంటానా అంటే జమన్నాడు 500 చీర ఉంటుంది, 200 చీర ఉంటుందండి, 150 రూపాయల చీర ఉంటుంది. ఓటుకి మినిమమ్ 2,000 నుంచి 4,000 పెద్ద ఫ్యామిలీ అనుకో, ఒక 10 ఓట్లు ఒకే చోట ఉన్నాయంటే డైరెక్ట్ 50,000 తీసుకొని పెట్టినారు. ఇంకా పెద్ద కుటుంబాలు ఉన్నాయంటే ఇంకా ఎక్కువ. ఎక్కడ నుంచి ఇచ్చారు మరి? మేము ఇచ్చింది అంటే గెలిచిండే వాళ్ళం కదన్నా. మేము దాంట్లో 10% దెబ్బలు మా దగ్గర ఉన్నా సరే దాదాపు 50 కోట్ల వరకు ఖర్చు పెట్టారంటుంటారు. 50 కోట్లు నిజంగానే ఖర్చు పెట్టే బదులు ఊరికే ఇంట్లో కూర్చుంటే 50 కోట్లు మిగుల్చుకుంటాం కదా. ఎలక్షన్లో ఖర్చు పెట్టకోకుండా ఎన్నికలకు పోయారు మీరు? ఏదన్నా ఎలక్షన్లో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముందన్న? తెలుగుదేశం వాళ్ళని చూస్తే ఇప్పుడు సమవుజ్జిగా ఉండాలి, లేకపోతే వాళ్ళని మనం అందుకోగలుగుతామంటే మనం ఆలోచించాలి. కానీ మన ఆలోచన అవసరం లేదు, ఎందుకు వాళ్ళు ఎక్కడో 200 కోట్లు 300 కోట్లు మాట్లాడుతున్నారు. అన్ని కోట్లు మనం ఎప్పుడు చూడలేదు, మనం దానికోసం ఖర్చు పెట్టాల్సి. అంతేగాని మీ వైఫల్యాలు ఏమి లేవు ఓటములో. వాళ్ళ అభివృద్ధి మంత్రం వేశారు, ఓటర్లకు 1,000కు 1,000 గాలం వేశారు, వీటితోనే గెలిచారు తప్పితే మా వైఫల్యం ఏమి లేదు అంటారు.
వైఫల్యం అయితే లేదన్న. డెఫినెట్గా దీంట్లో శిల్పా మోహన్ రెడ్డి కుటుంబాన్ని ముస్లింలు వ్యతిరేకించారు గతంలో. ఈ ముస్లింస్ బుర్కాలు వేసుకుంటే ఈ నల్లకాకులు అంతా కూడా మాకు గోల చేస్తాను అన్నట్టుగా మీ బాబాయ్ చక్రపాణి రెడ్డి గారు వాళ్ళని విమర్శించారు. అదొక ఇది ఉంది. 2017 ఎన్నికలకు అంటే 2014 ఎన్నికల తర్వాత ఎస్సీ యువకులు ప్లస్ ముస్లిం యువకుల మధ్య గొడవలు జరిగితే మీరు ముస్లిం యువకుల పైన అట్రాసిటీ కేసులు పెట్టించారు, జైలు పాలు చేయించారంటారు. ఒక పద్మశాలి కుటుంబం, పద్మశాలి యొక్క వాళ్ళ పంచాయతీ విషయంలో శిల్పా వాళ్ళు తల దూర్చి ఒక కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకునే కారకుడయ్యారు. ఇవన్నీ కూడా ఈ అపవాదాలన్నీ మీ పైన ఉన్నాయి కదా. అంటే ఇవన్నీ కూడా కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టుగా ఇవన్నీ కూడా మీకు ఎన్నికల్లో ప్రభావితం చేశాయి. వీటి కారణంగానే మీరు ఓడిపోయారంటున్నారు. అంటే మీరు దీంట్లో ఒకటి గమనించాలన్నా, ఎప్పుడు వచ్చాయి ఈ ఆరోపణలన్నీ, ఎప్పుడు జరిగాయి అంటున్నారు, ఎప్పుడు ఆరోపణలు చేశారు? 2014 ఫరూక్ గారితో కలిసి పోటీ చేసిన రోజు ఏ ఆరోపణలు లేవు, ముస్లింలను ఇలా అన్నారని కానీ లేకపోతే ఇంకోటి కానీ. ఆ రోజు ఫరూక్ గారు ఎంపీ క్యాండిడేట్గా నిలిచినప్పుడు నాన్నగారు ఎమ్మెల్యేగా నిలిచినారు, చిన్నాన్నగారు ఎమ్మెల్యేగా నిలిచినారు. మరి ఆ రోజు ఎందుకు రాలేదు? నిజంగానే ముస్లింస్ని కానీ ఎవరినైనా మేము కించపరిచినట్టు మాట్లాడినట్టే ఆ రోజు రావాలి కదా బయటికి. ఆ రోజు రాలేదు. ఎప్పుడు వచ్చాయి? మేము వైసీపీలోకి వచ్చిన తర్వాత ఫరూక్ గారు టీడీపీలో ఉన్నాయిగా వచ్చాయి. అంటే ఇక్కడ ఎవరు మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి కేవలం శిల్పా కుటుంబంలో అంటే ముస్లిం అంటే లేడీ ఓట్లలో, ఎస్పెషల్లీ మహిళల ఓట్లలో శిల్పా మోహన్ రెడ్డి, మహిళల్లో శిల్పా మోహన్ రెడ్డికి మంచి పేరుంది, మంచి పట్టు ఉంది. సో ఆయనకి ఓట్లు ఎక్కువ పడతాయనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఆ ఓట్లను చీల్చాలని ఒక ప్రణాళిక ప్రకారంగా చేసింది. ఎక్కడ కూడా నేను ఈరోజు కూడా ఆ ఎలక్షన్ అప్పటి నుంచి మేము చెప్తూనే ఉన్నాం, మీరే అధికారంలో ఉన్నారు, ఎంక్వైరీ చేయండి, మీ దగ్గర ఏమైనా వీడియోలు కానీ సాక్ష్యం కానీ ఏదైనా ఉంటే మాకు చూపించండి. ఏ ఒక్క సాక్ష్యం కూడా చూపించలేరు. మీరు చెప్పే ఇంకొకటి కేసు పరంగా అన్నారు ముస్లింస్ కానీ ఎస్సీ యువకులు కొట్టింది. మీరు ఏమన్నారు ముస్లింల మీద కేసు పెట్టారన్నారు. ముస్లిం మీద ఒకరి మీద పెట్టలేదన్న ఆ రోజు. ఎస్సీల మీద కూడా పెట్టారు, ముస్లింల మీద పెట్టారు, ఎస్సీల మీద పెట్టారు. కానీ దానికి నాన్నగారికి సంబంధం ఏముంటుంది? నాన్నగారు యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు మైసూర్లో ఉన్నారు, హైదరాబాద్లో, బెంగళూరులో. 2 డేస్ పాటు సెల్ ఆఫ్ చేసేసారు, అందుబాటులో లేకోకుండా కావాలని ఆఫ్ చేశారు అని అంటుంటారు. కావాలని అక్కడ మరి ఫరూక్ గారు ఉన్నారు ఇన్ టౌన్, నంద్యాల్లో ఉన్నారు, భూమా నాగిరెడ్డి గారు ఉన్నారు ఇన్ టౌన్. మరి వాళ్ళిద్దరు ఏం చేశారన్న? సరే నాన్నగారు ఎక్కడో పని మీద మైసూర్కి వెళ్ళారు, అక్కడ 2 రోజులు అందుబాటులో రాలేదు. నిజంగా అయితే అక్కడ సిగ్నల్ లేక అందుబాటులోకి రాలేదే కానీ తప్పించుకోవాలని ఏముంటుందన్న? మేమేం కొత్త కాదు, మాకు ఈరోజు మేమేదో ఈ గొడవ పెట్టేసి ఏదో దాంట్లోంచి లబ్ధి పొందాల్సిన అవసరము మాకు లేదు. మొత్తం 14 మందిని అటు సైడ్ పెట్టారు, 14 మంది ఇటు సైడ్ పెట్టారు. అది ఒక 2 కుటుంబాల మధ్య జరిగిన గొడవ. దాంట్లో హిందువులు ముస్లింలు లేకపోతే ఎస్సీలు ముస్లింస్ అని చెప్పి తీసుకురావాల్సిన అవసరమే లేదు. ప్రతిదీ రాజకీయం కోసం ఈరోజు ఏమైపోయిందంటే కులాలని మతాల వారిగా చీల్చుకుంటూ వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంతకుముందు నంద్యాల ఆ సాంప్రదాయం లేదు, ఇప్పుడు కూడా ఆ సాంప్రదాయం ఉండకూడదనే మా అభిలాష. మేము ఏ రోజు కూడా కులాల పరంగా మతాల పరంగా విడదీయము, ఆ రకంగా చూడము. సో మా ఉద్దేశం ఒకటే, మేము ఆ రోజు ఆ సంఘటన నిజంగా మీరు ప్రూవ్ చేయండి. శిల్పా మోహన్ రెడ్డి గారు గిల్టీ అంటే ఏ శిక్షకైనా మేము రెడీ అని చెప్తున్నాం. మరి ఇదెందుకు వచ్చింది? పద్మశాలి కుల సంఘ వివాదంలో తలదూర్చారు, వీరు చేసిన పంచాయతీతో ఒక కుటుంబమే ఆత్మహత్య చేసుకున్నారు, ఇదంతా కూడా ఈ పాపం శిల్పా కుటుంబాన్ని అంటున్నారు కదా, అదేంటి అది మళ్ళీ? అన్న నంద్యాలలో కానీ లేకపోతే చుట్టుపక్కల కానీ ప్రతి ఒక్కరికి తెలుసు శిల్పా వాళ్ళు పంచాయతీల జోరికి పోరు. శిల్పా మోహన్ రెడ్డి ఏ రోజు ఒక పంచాయతీ చేసిన చరిత్ర లేదు. పంచాయతీలు చేసేవాళ్ళు వేరే నాయకులు ఉన్నారు, అందరికీ తెలిసిందే. పంచాయతీలు కానీ పర్సంటేజీలు కానీ అవన్నీ వేరే వాళ్ళు చేస్తారు. మీరు చేస్తారు పంచాయతీలు ఏమన్నా? నేను ఇప్పటివరకు అయితే చేయలేదన్న. భవిష్యత్తులో చేయబోతారా? లేదన్న. ఎమ్మెల్యే ఇంకా పెద్ద రాయుడు లాగా అయితే కోరికలు అయితే చిన్నరాయుడుగా ఉన్నారు, చిన్నరాయుడు రేంజ్ ఏమన్నా చేస్తారా అనేసి? లేదన్న, ఎప్పుడు అంటే మనకు అవసరం లేదన్న. పంచాయతీల్లో అంటే పంచాయతీలు ఎవరికి కావాలన్నా ఏదో ఒకటి ఆశ ఉంటే దాంట్లోంచి మనం కూడా కొంచెం లబ్ధి పొందాలని చెప్పి చూసే వాళ్ళకి, మాకు రాజకీయ పరంగా 1 రూపాయి సంపాదించాలని ఆశ లేదు. రాజకీయాల్లోకి వచ్చి డబ్బులు పోగొట్టుకున్న కుటుంబం ఏదైనా ఉందా అంటే, అంటే బిజినెస్లు చేయకుండా పోగొట్టుకున్న కుటుంబం ఏదైనా ఉందంటే శిల్పా కుటుంబం అని చెప్పి చెప్తారు చాలామంది కూడా. మీరు కనుక్కోవచ్చు, నిజంగా మేము రాజకీయాల్లోకి రాకుండా ఉట్టి బిజినెస్లో ఉందంటే ఈరోజు ఇంకా వేరే స్థాయిలో ఉండేవాళ్ళం. కానీ రాజకీయాల్లో సంపాదించాలని మాకు లేదు, పర్సంటేజ్ జోలికి పోము, అలాగే పంచాయతీల జోలికి కూడా పోము. మేము ఒకరికి చెడ్డ కావాల్సిన అవసరం లేదు పంచాయతీల జోలికి వెళ్ళి. ఎవరికి అంటే ఒకరి కోసం అని చెప్పేసి వెళ్ళేసి చెడగొట్టుకోవడం, ఇమేజ్ చెడగొట్టుకోవడం అనేది మాకు ఇష్టం లేదు. మరోవైపు కూడా అంటే శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పలుకుబడిని అడ్డం పెట్టుకొని, అంటే మీ మేనమామ, ఆయన బామ్మడు అంటే మీ మేనమామ గారు అంతా కూడా ఇసుకను అక్రమంగా తరలించి కోట్లు సంపాదించారు అని అంటుంటారు కదా. అంటే ఈ విమర్శలు కూడా మీ వైపు ఉన్నాయి, ఇవన్నీ వీటినంతా కూడా మీరు ఎలా తిప్పికొడతారు?
పాపం మామ మీరు చెప్పినట్టయితే నిజంగా కోట్లు కట్టుకొని అంటే హ్యాపీగా ఒక పెద్ద బంగ్లా కట్టుకొని హ్యాపీగా ఉండేవాడు. ఈ రోజు కూడా రెంట్ కొంపల్లోనే ఉంటున్నారు ఆయన. ఒక చిన్న ఎందుకు అవన్నీ మిమ్మల్ని నిప్పులేది పొగరాదు కదా. అది జనరల్గా అన్న ఇప్పుడు రాజకీయంలో ఉన్నాము, బుడత జల్లాలి. శిల్పామోహన్ రెడ్డి మీద పర్సనల్గా అయితే ఏమీ చేయలేము. బాబుమర్ది చేశాడు, పంచాయతీ ఇది చేశారు లేకపోతే అది చేశారని పుకార్లు పుట్టియాల్సిందే తప్పితే పర్సనల్గా మీరు ప్రూవ్ చేసుకుంటేది ఏది లేదు కదా. ఏ ఒక్క అన్నీ ఇవన్నీ కూడా ప్రతిదీ రూమరే. రూమర్ స్ప్రెడ్ చేస్తారు, అదే బలం అందుకుంటుందిలే అని చెప్పేసి ప్రజలందరికీ తెలుసు శిల్పామోహన్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి. నిర్భయంగా అర్ధరాత్రి పూటగాడ ఏ ఒక్క మహిళ అయినా సరే నిర్భయంగా మా ఇంటికి రాగలుగుతుందని చెప్పేసి మహిళలందరికీ కూడా తెలుసు, గట్టిగా చెప్తారు కూడా. ఇలాంటి మొన్న రీసెంట్గా ఒక మీటింగ్ జరిగింది, మహిళలే లేచి చెప్తున్నారు ఇలాంటి గాలి వార్తలు సృష్టించాలని ఈసారి చెప్పుతో కొట్టాలి అని. కావాలంటే మీకు వీడియో కూడా చూపిస్తా. సో మహిళల్లో ఏ రోజు కూడా అంటే కించపరచాల్సిన అవసరం లేదు. అలాగని చెప్పేసి ఇలాంటి ఇసుక ఏ ఇసుకుందాను నంద్యాలలో ఏమన్నా అది తుంగభద్ర ఇసుక లేకపోతే పెన్నా నదిలో దొరికే సాఫ్ట్ ఇసుకన ఏం చేయగలుగుతారు. ఇది ఈ ఇసుక ధార వచ్చి కోట్లు కోట్లు సంపాదించే వాళ్ళు ఎవరు లేరన్న. నిజంగా కోట్లు సంపాదించడం మా మామూలు కూడా ఫుల్ హ్యాపీగా ఉండాలి. నంద్యాల సమీపంలోని కుందు నది నుంచి ఇసుకను తరలిస్తున్నారు అంటున్నారు. లేదన్న, ప్రూవ్ చేసుకోమని చెప్తున్నాను కదా, వాళ్ళే అధికారంలో ఉన్నారు, ప్రూవ్ చేసుకోండి. ఇఫ్ ఈజ్ గిల్టీ శిక్ష కూడా వేయండి, మేమేం కాదని ఉండాలి. అంటే మీ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎప్పుడు కూడా మీకు చేదు విషయాలు ఎప్పుడు కూడా ఎదురు కాలేదా? రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేదు విషయాలు అంటే ఇన్ ద సెన్స్ బిజినెస్ ఫ్లాప్ అయిందన్నా లేకపోతే? అనంతపురం జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కొంతమందికి డబ్బులు వసూలు చేసి ఫ్లాట్లు ఇస్తామని ఆ ఫ్లాట్లు ఇవ్వలేదు, వాళ్ళకి మోసం చేశారు అనే ఉద్దేశంతో ఉప ఎన్నికల సమయంలో అనంతపురంలో పెద్ద పెద్ద ఆందోళన చేశారు. ఇది పేపర్లలో కూడా అప్పుడు వచ్చేదో రియల్ ఎస్టేట్ రంగం గురించి కొద్దిగా బ్యాడ్గా వచ్చింది మీ మీద. ఏమది అసలు అనంతపురంలో ఏమన్నా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు అంటే? యాక్చువల్గా చిన్నాన్న వాళ్ళు చేశారన్న, చిన్నాన్న చక్రపాణ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు కలిసి అనంతపూర్లో చేశారు. కానీ నాకు తెలిసి అయితే అలాంటి న్యూస్ మీరు చెప్తుంటే నేను ఉండమే కానీ ఎన్నికల ఉప ఎన్నికల సందర్భంగా పేపర్లలో కూడా వార్త వచ్చింది చాలా మందికి డబ్బులు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే అది నిజం కాదు. ఎందుకంటే ఈ రోజు వరకు మాకు గుడ్ విల్ ఉన్నదే శిల్పా వాళ్ళ దగ్గర ఒక రూపాయి పెడితే ఆ రూపాయి పోదు అని చెప్పేసి. ఒక రూపాయిని 10 రూపాయలు చేసి ఇచ్చేవాళ్ళమే కానీ ఒక రూపాయిని ఎవరి దగ్గర నుంచి కూడా తీసుకోం. ఒకవేళ ఇన్ రియల్ ఎస్టేట్లో చాలామంది దగ్గర పొరపాట్లు జరుగుతుంటే, ఒకవేళ మధ్యలో లిటిగేషన్ వచ్చేసి ఆ ల్యాండ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ప్రతి ఒక్కరికి మేము రీఫండ్ చేసాం, ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్తో పాటు మేము చేస్తామే తప్పితే ఆ అవసరం మాకు రాలేదు. ఎందుకంటే మా దగ్గర మా దగ్గర పెద్ద మార్కెటింగ్ టీం లేదన్న. మా మార్కెటింగ్ టీం వల్ల మహా అయితే ముగ్గురు ఉన్నారు, కానీ పాత కస్టమర్సే మళ్ళీ మళ్ళీ తిరిగి తిరిగి ప్రతి దాంట్లో కూడా కొంటూ ఉంటారు మా దగ్గర. ఎందుకంటే గుడ్ విల్ ఉంది మార్కెట్లో. ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు కానీ, శిల్పా కుటుంబం కానీ, పేరు శిల్పా పేరు చెప్తేనే మార్కెట్లో ఆటోమేటిక్గా ప్లాట్లు పోతాయి. సో నిజంగా మోసం చేసిన వాళ్ళం అయితే మేము రియల్ ఎస్టేట్లో సక్సెస్ కాలేం. వ్యాపారంలో ఉన్న మీరు 2004లో అనుకుంటారు నాన్నగారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు. 2004లోనే కదా? 2004 రాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే అయ్యారు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోనే ఎమ్మెల్యే అయ్యారు. రెండు పర్యాలు కూడా వరుసగా ఎమ్మెల్యే అయ్యారు నాన్నగారు. అంటే 2009లో రెండవసారి గెలిచిన ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇచ్చారు. ఆ కళ ఇంకా అంతే పూర్తి స్థాయిలో మంత్రిగా ఇది చేయకముందనే కిరణ్ కుమార్ రెడ్డి వచ్చి రాగానే ఇక్కడ మీ నాన్నగారిని చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని ఇద్దరు కేబినెట్ నుంచి తొలగించేశారు. అంటే ఎలా ఉండింది ఆ ఫీలింగ్ మీకు అసలు నాన్నగారు అంటే ఎందుకు తొలగించారు? అసలు తొలగించడం గురించి ఎప్పుడు పెద్ద బాధపడలేదన్న. బాధపడింది నిజంగా బాధపడ్డాము ఆ సందర్భం ఏదైనా అంటే రాజశేఖర రెడ్డి గారి మృతి తర్వాత బాధపడ్డాం. ఎందుకు నిజంగా కూడా అంటే రాజశేఖర రెడ్డి గారితో మా కుటుంబానికి అంత అనుబంధం ఉండేది. పెద్ద ఆయన ఎక్కడున్నారో కానీ చిట్ట చివరి ఐ థింక్ నా వెడ్డింగే ఆయన అటెండ్ అయిన ఆఖరి వెడ్డింగ్ అనుకుంటా, బిఫోర్ హిజ్ డెత్, అన్ఫార్చునేట్ డెత్. నేను నా పెళ్ళి అయిన తర్వాత మేము హనీమూన్కి వెళ్ళేసి తిరిగి వస్తుంటే తెలిసింది వార్త. ఆ లోటు ఏ రోజు కూడా తీర్చలేంది. నాన్నగారికి కానీ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న అనుబంధం అలాంటిది. సో నిజంగా మామూలు మినిస్టర్గా తర్వాత పనిచేసామా లేకపోతే 2 సంవత్సరాల తర్వాత 1 సంవత్సరం తర్వాత పీకేసారా అవన్నీ పెద్ద బాధలేదు. రాజశేఖర రెడ్డి గారితో పాటి ఒక 5 సంవత్సరాలు కానీ 10 సంవత్సరాలు కానీ పనిచేసిందంటే బాగుండేది అనే ఫీలింగ్ ఉండేది, కానీ మిగతా దాని గురించి ఎప్పుడు పెద్దగా బాధపడలేదు. ఓకే, అంటే కేబినెట్ నుంచి తొలగించారు కదా, అంటే అప్పుడు కూడా ఏం బాధ కాలేదు మీకు? ఏం అనిపించలేదన్న. మరి రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత 2014 ఎన్నికలకు మీరు టీడీపీ వైపు ఎందుకు వెళ్ళారు? టీడీపీ వైపు వెళ్ళాల్సి రావడానికి కారణం వచ్చేసి అప్పటికే భూమా నాగిరెడ్డి గారికి నంద్యాల సీట్ ప్రామిస్ చేశారు వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి.
ఇంకా మీ అందరికీ తెలుసు, మా అన్న ఒక్కసారి మాట ఇచ్చాడంటే ఎంతమంది చెప్పినా సరే వెనక్కి వెళ్ళాడు. నా దారి రహదారి అని కాదు, ఆయన ఒకసారి ఏంటంటే ఒక లీడర్కి ఉండాల్సిన గొప్ప మోరల్ కూడా అదే అన్న, అంటే మాట తప్పను మడమ తిప్పను అని. ఈరోజు నిజంగా ఆయనకి గుర్తింపు ఉందంటే దానివల్లనే గుర్తింపు ఉంది. సో ఆ రోజు మాకు అవకాశం లేకుండా పోయింది. మేము వేరే చోటుకి వెళ్ళి కంటెస్ట్ చేయాల్సిన అవసరం కానీ లేకపోతే అవకాశం కానీ మాకు అవసరం లేదు. ఎందుకంటే మేము నంద్యాలని సొంత ఇల్లులాగా భావించాం, నంద్యాలలో డెవలప్ అయ్యాం, నంద్యాల వల్లనే ఈ పేరు ప్రఖ్యాతలు కానీ వచ్చాయి. సో అందుకనే మళ్ళీ టీడీపీ నుంచి అయినా సరే లేకపోతే ఇండిపెండెంట్గా అయినా సరే నంద్యాల నుంచే పోటీ చేస్తాం కానీ వేరే చోట నుంచి చేయమని చెప్పి ఆ డిసైడ్ అయ్యి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ఆహ్వానం మేరకు టీడీపీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. చేసిన ఓటమి పాలయ్యారు కదా, అసలు మిన్నకుండి ఉన్నా కూడా ఏదో టికెట్ రాలేదలే అనుకుని చేసినా ఓటమి పాలయ్యారు. శోభా నాగిరెడ్డి గారు మృతి చెందకపోయాను అంటే ఖచ్చితంగా గెలిచేవాళ్ళం, అందరికీ తెలిసిన వాస్తవమే అది. ఖచ్చితంగా గెలిచేవారేనా? 100% కదన్న. మరి మీరు సానుభూతి లేదంటారా అన్న శోభా నాగిరెడ్డి గారు చనిపోతే? మీకు తెలుసు సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది, ఎందుకంటే పిల్ల అప్పుడు చిన్నపిల్లలు వాళ్ళందరూ కూడా ఫోటో ఆ తల్లి ఫోటో పెట్టుకొనేసి నంద్యాల మొత్తం తిరిగితే ఎవరైనా సరే ఆ సానుభూతి అనేది డెఫినెట్గా పనిచేస్తుంది. మహిళల్లో ఇంకా ఎక్కువ పనిచేస్తుంది. మా ఓట్ బ్యాంక్ ఎక్కడైతే స్ట్రాంగ్ ఉందో అక్కడ ఎక్కువ పనిచేస్తుంది. అంతే, శ్యామకాలం అంటేనే నంద్యాలలో చాలా ప్రమాదకరమైనది. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా శ్యామకాలం ఉండిందంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎవరు దాంట్లో కొట్టుకుపోతారు, చాలామంది పదుల సంఖ్యలో కొట్టుకుపోయిన వారు కూడా ఉన్నారు దాంట్లో కూడా చాలా. అయితే నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు దాని మీద దృష్టి సారించలేదంటారు? నాన్నగారు వచ్చేటప్పటికీ శ్యామకాలం కంటే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇంకా చాలా ఉన్నాయన్న. రోజు నిజంగా ఆ రోజు అయితే నీళ్ళ కోసం రోజుల తరబడి నిల్చొని బిందెల తరబడి నిల్చొని క్యూలు కట్టుకుంటూ నిల్చుండేవాళ్ళు. 4 రోజులకొకసారి 5 రోజులకొకసారి నీళ్ళు వచ్చేవి, కొట్టుకుండేవాళ్ళు నిజంగా నీళ్ళ కోసం. ఫస్ట్ నాన్నగారి ప్రయారిటీ ఏంటంటే ఫస్ట్ బేసిక్ నీడ్స్ అవన్నీ పూర్తి చేసిన తర్వాత మనం మిగతా దాని జోలికి వెళ్ళొచ్చు. ఎందుకంటే వరదలు వస్తున్నాయి, నేను కాదన్నాను, వరదలు కానీ సంవత్సరానికి ఒకసారో లేకపోతే వస్తాయో రావో కూడా తెలియనివారు. కానీ ఈ కొట్లాడుకోవడము నీళ్ళ కోసం పోట్లాడుకోవడం అయితేనేమి, రోడ్లు మోకాలంత గుంతల్లో రోడ్లు ఉన్న పరిస్థితులు అయితేనేమి, ఇలాంటివన్నీ ముందుగా పూర్తి గుడిసెలు కాలిపోవడం అయితే ఇలాంటి పరిస్థితుల నుంచి ముందు దూరం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆ రోజు నీళ్లు ఈరోజు నంద్యాలలో హ్యాపీగా తాగగలుగుతున్నారు, ఎవ్రీడే నీళ్ళు వస్తున్నాయంటే అది నిజంగా నాన్నగారు చేసిన ప్రయత్నమే. అలాగే గుడిసెలు లేకపోవడం కూడా నాన్నగారు చేసిన ప్రయత్నమే. మోకాల్లో ఉన్న గుంతలు ఉన్న రోడ్లలో 80% ఆ రోజు నాన్నగారు వచ్చే ముందు అసలు రోడ్లు అనేవి లేని పరిస్థితుల నుంచి 80% మొత్తం రోడ్లన్నీ పూర్తి చేయించింది ఆయన సీసీ రోడ్. వాటితో పాటు ఈ నూనెపల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కావచ్చు, ఈ శ్యామకాలం రెండు ముఖ్యమే కదా ప్రజలు, నంద్యాల ప్రజలకు చాలా ఇంపార్టెంట్. దాని మీద కూడా దృష్టి సారించి ఉంటే ఈ రోజు ఆ ఘనత కూడా ఉండాలి కదా, ఫండ్స్ కూడా ఉండాలి. ఆ రోజు మా బేసిక్ నీడ్స్ వచ్చేసి ఫస్ట్ అన్న. ఇప్పుడు నాన్నగారు ఏం చేసేవాళ్ళంటే ఎవ్రీ వీక్ ప్రతి వార్డు పర్యటన చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి బయలుదేరితే 9 వరకు 9:30 వరకు అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళు. సో వార్డుకి వెళ్ళిన ప్రతి చోట ఏమయ్యేదంటే ప్రతి చోట ప్రతి ఇంటి ముందు ఉన్న సమస్య మహిళలు వచ్చి కానీ లేకపోతే ఆ ఇంట్లో వాళ్ళు వచ్చేసి సార్ వీధి లైట్ పనిచేయడం లేదు, నాకు నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నాము, 4 రోజులకొకసారి 5 రోజులకొకసారి వస్తున్నాయి, చాలా ప్రాబ్లంగా ఉంది, అలాగే గుడిసెలు ఉన్నాయి, గుడిసెలు కాలిపోతున్నాయి, మేము ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి. సో అలాంటి వాటి మీద ముందు ఫోకస్ పెట్టాం. ఈరోజు రోడ్ వెడల్పు అని చెప్పేసారు, రోడ్ వెడల్పు స్టార్ట్ చేసిందే మనం. బైపాస్ రోడ్ ఉంది, బైపాస్ రోడ్డు కూడా ఈరోజు నాన్నగారు వేయించిందే. అలాగే నూనెపల్లి నుంచి జనరల్ హాస్పిటల్ కానీ ఇవన్నీ కూడా ఏమంటే ప్రయారిటీస్ దేనికి ఇచ్చారంటే ఫస్ట్ బేసిక్ నీడ్స్ కోసం ఇచ్చాం. ఒక సొంత ఇల్లు అయితేనేమి లేకపోతే నీళ్ళ దగ్గర అయితే గొడవ, నీళ్ళ దగ్గర ఆ రోజు గొడవలు పడుతున్నారు. ప్లస్ ఈరోజు పూర్తి స్థాయిలో నంద్యాలలో ఏ రోజు కూడా ఎంత ఇబ్బంది ఉన్నా సరే నంద్యాలలో నీటి కరువు ఇప్పుడు రాలేదు. ఒక్క 2 ఇయర్స్ బ్యాక్ 1 ఇయర్ బ్యాక్ అప్పుడు ఇబ్బంది పడ్డారు కానీ ఆ రోజు కూడా మినరల్ వాటర్ ప్లాంట్లు ఎవరు పూర్తి అంటే 24/7 ఎవరు ఇచ్చారా అంటే అది కూడా శిల్పామోహన్ రెడ్డి గారు. నిజంగా మా మినరల్ వాటర్ ప్లాంట్లు ఆ రోజు పనిచేయకపోయాను అంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది నంద్యాలలో. 25 లీటర్ల నీరు శిల్ప వాటర్ ప్లాంట్ నుంచి మీరు 5 రూపాయలకి ఇస్తున్నారట, పూర్తిగా ఉచితం అన్న. 5 రూపాయలు కూడా లేదా ఏది, అంటే దానికి లిమిట్ అనేది ఏం లేదు. వస్తారు ఇంట్లో బిందెలు కానీ లేకపోతే మా దగ్గర ఉన్న ఇంతకుముందు బాటిల్స్ కూడా పెట్టేవాళ్ళం, ఇప్పుడు బాటిల్స్ పెట్టరు. ఎవరు బిందెలు కానీ లేకపోతే ఎవరు క్యాన్లు వాళ్ళు తెచ్చుకొని నీళ్ళు పట్టుకొని వెళ్తుంటారన్న. మొత్తం అన్లిమిటెడ్ డబ్బు లేదు అదొక్కటి. అంటే నా ఫస్ట్ నుంచి సోషల్ యాక్టివిటీస్ పరంగానే మనం ప్రజల్లో ఉన్నాము. ఇంతకుముందు మీరు చెప్పింది ఏంటంటే ఫస్ట్ ఒక మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాం, అప్పుడు లీటర్కి రూపాయో లేకపోతే పది లీటర్లకి రూపాయో అది తీసుకునేవాళ్ళు. అది మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసాం. తర్వాత మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత దాని మెయింటెనెన్స్ అవన్నీ సరిగ్గా పట్టించుకోవడం లేదన్న ఉద్దేశంతో 28 మినరల్ వాటర్ ప్లాంట్ సొంతంగా నడుపుతున్నాం.
రోజు అంటే మెయింటెనెన్స్ మాదే. వాటర్ ప్లాంట్స్ ఉన్నాయి మొత్తం 28 ఉన్నాయి. 28 టోటల్ 29. ఎంత కెపాసిటీ, ఎంత ఎన్ని లీటర్ల కెపాసిటీ ఒక్కొక్క వాటర్ ప్లాంట్? బేసిక్గా కెపాసిటీ గురించి కరెక్ట్గా ఐడియా లేదన్నా, కానీ మున్సిపాలిటీ దగ్గర ఉన్న ప్లాంట్, తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ప్లాంట్ పెద్దవి, మిగతావి రెగ్యులర్ ఇది. రోజుకి 8 గంటలు రన్ చేస్తాం, పొద్దున ఒక 4 గంటలు, సాయంత్రం ఒక 4 గంటలు. ప్రజలందరికీ కూడా ఆ టైమింగ్ తెలుసు, ఆ టైమింగ్ ప్రకారం వాళ్ళు వెళ్తారు, పట్టుకొని వచ్చుకుంటుంటారు. ఓకే, శిల్పా సొసైటీ నుంచి కూడా అంటే నిత్యావసర సరుకులు కూడా తక్కువ ధరలకే ఇస్తుంటారంట, ఎలా వర్కౌట్ అవుతుంది మీరు? అంటే అందరికీ సన్న బియ్యం మంచి నాణ్యమైన సరుకులు ఇస్తుంటారా? డెఫినెట్గా అన్న, మీరు ఎప్పుడైనా ఎంక్వైరీ చేసుకోవచ్చు, క్వాలిటీ విషయంలో కానీ క్వాంటిటీ విషయంలో కానీ. కేజీ అంటే కేజీకి ఒక 2 అంటే 10 గ్రాములు 15 గ్రాములు ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. అలాగే క్వాలిటీ కూడా, ఎక్కడ కూడా మీరు ఈవెన్ చింతపండు తీసుకున్నా సరే చింతపండులో పిచ్చలు కూడా కనపడవు. మొత్తం అనేసి మేము సెగ్రిగేట్ చేసేసి పిచ్చలన్నీ తీసేసి నీట్గా సెగ్రిగేట్ చేసేసి హై క్వాలిటీ స్టఫ్ ఇస్తాం. దాంట్లో బేసిక్ ఏంటంటే దీంట్లో డబ్బులు సంపాదించాలనే ఆశ మాకు లేదు. మేము దీన్ని అంటే ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి ఉపయోగపడాలి, ఎలా ఉపయోగపడాలనే ఆలోచనతో వచ్చిన ఇది. 10% స్ట్రైట్ అప్ ఏమన్నా కొనండి మీరు, 10% డిస్కౌంట్ వస్తుంది. సో ఆ డిస్కౌంట్ తోటి ఆల్మోస్ట్ మాకు 35,000 మెంబర్స్ ఉన్నారు, వాడేవాళ్ళు, రెగ్యులర్గా వాడేవాళ్ళు వస్తూ ఉంటారు, తీసుకుంటుంటారు, వెళ్ళిపోతారు. ఏమంటే కొన్ని దానికి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాం. ఇప్పుడు షుగర్ అయి ఉండొచ్చు, ఆయిల్ అయి ఉండొచ్చు, కొన్ని కేజీలు అంటే బయటికి వెళ్ళి మళ్ళీ బిజినెస్ చేసుకోకూడదు అని చెప్పే ఉద్దేశంతో ఒక కుటుంబానికి ఎంత అవసరం అవుతుందో అంత మాత్రం క్యాప్ పెట్టాం మొత్తం కూడా. అలాగే శిల్ప సహకార ద్వారా బ్యాంక్ రుణాలు కూడా పావలా వడ్డీకే రుణాలు ఇస్తున్నారంట కదా మీరు, అంటే ప్రభుత్వాలు కూడా ఇస్తున్నాయి కదా రుణాలు, ప్రత్యేకంగా మీరు ఇచ్చేది ఏంటుంది? ప్రభుత్వం కంటే ముందు మేము ఇచ్చామని. ప్రభుత్వం కంటే ముందు మీరు ఇచ్చారా? అంతే తేడా. 2000 నుంచే స్టార్ట్ అయ్యాను, అప్పుడు వడ్డీ లేకుండా ఇచ్చేవాళ్ళు. దాన్ని ఒక ఆర్గనైజ్డ్ సెక్టర్లోకి తీసుకెళ్ళాలి, అన్ఆర్గనైజ్డ్గా ఉండకూడదు అని చెప్పేసి భావించి ప్రతిసారి ఏమయ్యేదంటే ఎలక్షన్లు వచ్చే టైంకి ప్రత్యర్థులు దాని మీద ఇప్పుడు శిల్పమోహన్ రెడ్డికి మీరు కట్టాల్సిన పని లేదు, ఆయన మాఫీ చేస్తున్నాడు, ఇవన్నీ చెప్పడం స్టార్ట్ చేశారు. సో ఇవన్నీ ఇట్లా కాదు, ఆర్గనైజ్డ్గా ఉండాలి, మ్యాక్స్ చట్టం కిందకి దీన్ని తీసుకొస్తే బాగుంటుందని భావించి మ్యాక్స్ చట్టం కిందకి 2010 దాన్ని చేయడం జరిగింది. అప్పటి నుంచి మ్యాక్స్ చట్టం ప్రకారం 6% ఇంట్రెస్ట్కి 15,000 రూపీస్ క్యాప్ పెట్టుకున్నాము. 5,000 నుంచి 15,000 వరకు రెగ్యులర్గా మహిళలు వచ్చి వాళ్ళు ఫస్ట్ 5,000తో స్టార్ట్ అవుతుంది, 15,000 వరకు వెళ్తారు వాళ్ళు రెగ్యులర్ రీపేమెంట్. రీపేమెంట్లు బాగానే జరుగుతున్నాయా? 100% ఉందన్న. 2014 ముందు కొన్ని మొండి బకాయిలు ఉండేవి, ఒక 70 lakhs వరకు ఉండేవి, దాంట్లో 35 lakhs వచ్చేసాయి, ఇంకొక 30-35 lakhs తప్పితే, పాతవి తప్పితే, కొత్తవి మాత్రం 2014 నుంచి ఈ రోజు వరకు ఎంత ఇచ్చినా సరే 100% రికవరీ రేట్. రికవరీ 100% ఉంది. మేము వెళ్ళి వాళ్ళని వెళ్ళేసి ఇబ్బంది పెట్టాల్సిన సందర్భం కూడా మాకు అవసరం లేదు, ఎందుకంటే మహిళలు స్వచ్ఛందంగా వచ్చేసి మన దగ్గర వచ్చి కడతారు, లేకపోతే మొత్తం స్టాఫ్ అందరు కూడా మహిళలే, ఇంటికి వెళ్తారు వాళ్ళు. ఏంటి ఇక్కడ దాకా మేము రాలేము, మాకు ఆటో ఖర్చులు అవన్నీ అవుతాయంటే మా వాళ్ళే ఇంటికి వెళ్ళేసి కలెక్ట్ చేసుకుని వచ్చుకుంటారు నెల నెల. ఓకే, ఇప్పుడు శిల్పా సహకార బ్యాంకు ద్వారా మీరు రుణాలు ఇస్తున్నారు, మహిళల్లో మీకు ఆదరణ పెరిగిపోతుంది, ఇది డ్యామేజ్ అయిందని 2017 ఉప ఎన్నికల సందర్భంగా ఈ బ్యాంకును మూసివేయించాలని టీడీపీ నాయకులు ప్రయత్నించారన్న ఆరోపణలు అయితే అప్పుడు వినిపించే ఉప ఎన్నికల సందర్భంలో, ఇది ఎంతవరకు వాస్తవం? చాలా ప్రయత్నించారన్న, ఎవ్రీ సింగిల్ డే దాన్ని మూసేయాలి అని చెప్పేసి మాకు నోటీసులు వచ్చేవి. కానీ మేము ఒకటే చెప్పాం ఎలక్షన్ కమిషన్ కూడా, ఇప్పుడు రోడ్ వర్క్స్ ఉంది, ఆల్రెడీ స్టార్ట్ అయిన రోడ్ వర్క్ని మీరు ఆపడానికి లేదని ఎట్లయితే గవర్నమెంట్కి రూల్ ఉందో, ఎప్పటి నుంచో చేస్తున్న కార్యక్రమాన్ని మీరు ఈరోజు వచ్చి ఆపాల్సిన పని లేదు. ఓన్లీ థింగ్, మేము రిటర్న్ కూడా రాసిచ్చాం, ఇప్పుడు మేము ఈ ఎలక్షన్ సందర్భంగా మేము ఎక్కడ కూడా డబ్బులు 1 రూపాయి కూడా మేము పంపిణీ చేయము, బ్యాంకు నుంచి ఎవరికి రుణాలు ఇవ్వము అని చెప్పేసి మేము రిటర్న్గా రాసిచ్చాం. దానికి వాళ్ళు ఒక ఇద్దరు టూ మెంబర్ టీమ్ని రెగ్యులర్గా మానిటర్ చేయడానికి బ్యాంకులో పెట్టారు, అలాగే సూపర్ మార్కెట్లో పెట్టారు, కానీ పూర్తి ఒత్తిడి చేశారు మూసేయమని చెప్పేసి, కానీ మేము దానికి లొంగదలుచుకోలేదు, ఎందుకంటే మూయాల్సిన అవసరం లేదు, మూస్తే మేమేదో తప్పు చేసామని చెప్పేసి ప్రజల్లో భావన కలుగుతుంది కాబట్టి మూయమని చెప్పేసి క్లియర్ కట్గా చెప్పాం. దాంట్లో వాళ్ళకు కూడా సమంజసమే అనిపించింది అధికారులకి, అందుకనే వాళ్ళు కూడా మూయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటీవల అంటే చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర, పాదయాత్ర చేపట్టారు కదా, నంద్యాల కడప జిల్లా నుంచి నంద్యాల కర్నూలు జిల్లాలోకి వచ్చింది. కర్నూలు జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర చేపట్టిన సందర్భంగా ఆయన సూచనల మేరకు కొంతమందికి మీరు ఆర్థిక సాయం కూడా అందించారంట కదా, ఎందుకు ఆర్థిక సాయం అందించారు అప్పుడు? అంటే అన్న, ఇప్పుడు ప్రజా సంకల్ప యాత్రలో ఏమవుతుందంటే జగనన్న దగ్గరికి చాలామంది తన కష్టాలని చెప్పుకుంటూ వెళ్తున్నారు.
అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే ఆరోగ్యపరమైన ఇబ్బందులు కావచ్చు, లేకపోతే నిజంగా వాళ్ళకి జరుగుతున్న ఎంప్లాయీస్ అయితే వాళ్ళ వెల్ఫేర్కి సంబంధించిన ఇబ్బందులు కావచ్చు. ఇలా చెప్తూ ఉన్నప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నప్పుడు అప్పటికప్పుడు జగనన్న తన సొంత నిధులతోటి వీలైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా సర్వీస్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడ మీకు టీవీల్లో కానీ లేకపోతే ప్రచారం కానీ జరగదు దీని గురించి, కానీ దీని గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈరోజు నేను కొంత వందల మందికి ఉచితంగా ఆయన వైద్యం చేయిస్తున్నాడు. ఎప్పటికప్పుడు వచ్చేసి నాయన నాకు ఇక్కడ పుండ్ అయ్యింది, లేకపోతే నా కాలు బాగాలేదు, లేకపోతే చెయ్యి ఇరిగిందో, లేకపోతే కళ్ళు కనపడట్లేదంటే వెంటనే పిఏ గారికి చెప్తారు, కేఎన్ఆర్ గారికి చెప్తారు. కేఎన్ఆర్ గారికి పిలిపించేసి అవ్వని తాతని లేకపోతే పిన్నమ్మని వీళ్ళని తీసుకెళ్లి హాస్పిటల్లో చూపియండి, మొత్తం ఖర్చు పెట్టండి అని చెప్పి. కేఎన్ఆర్ గారు జగనన్న గారు పిఏ. ఓకే, సో ఇమీడియట్గా అక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు. కేఎన్ఆర్ గారు అక్కడ ఉన్న లోకల్ ఒక ఆయన ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు, ఒక డాక్టర్ గారు. ఆ డాక్టర్ గారికి చెప్తే ఆయన హాస్పిటల్ దాటితో కోఆర్డినేట్ చేసేసి ప్రతి ఒక్కరికి కూడా ఆ సమస్యలన్నీ పూర్తి అంటే వాళ్ళకి ఆ వైద్యం అందే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంట్లో ఉడతా భక్తి సాయంలాగా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, అప్పుడు జగనన్న దగ్గరలో లేనప్పుడు ఉంటే రవి కొంచెం చూసుకో అంటే నేను చూసుకున్నానే తప్పితే దాంట్లో పెద్ద మేం చేసింది ఒకటో రెండో చేసింటాం అన్న. జగనన్న చేసేది కొంత వందల మందికి పోతుంది. ఎంతమంది చేశారు మీరు ఆర్థిక సాయం? నేను ఇద్దరికి చేశానండి. ఇద్దరికేనా? నాకు ఇద్దరు చెప్పారు. ఒకటి బనియాన్పల్లెలో, రెండు బనియాన్పల్లె కాన్స్టిట్యున్సీలోనే చెప్పారు. అంటే నేను జగనన్నతో పాటు ఆలగడ్డ స్టార్ట్ అయినప్పటి నుంచి పూర్తిగా కర్నూలు జిల్లా మొత్తం నడిచాను ఆయనతో పాటు. సో బనియాన్పల్లెలో ఉన్నప్పుడు పక్కన నేను కనపడ్డాను, రవి ఒకసారి టైం లేదు నువ్వు చూసుకో అంటే నేను చూసుకున్నాను అంతే. ఓకే, మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి అంత త్వరితగతిని స్పందిస్తారా ప్రజలు ఏదైనా చెప్పి? చాలా చాలా ఏమంటే మీడియా మమ్మల్ని సరిగ్గా కవర్ చేయదు, కానీ నిజంగా మీడియా ఉంది కదా అన్న, మీకే ఒక మీడియా ఉంది, ఒకటే తప్పితే మమ్మల్ని ఎవరు కవర్ చేస్తారన్న? ఓన్లీ ఫేస్బుక్, సోషల్ మీడియాలో మేము చూపించుకోవాల్సిందే తప్పితే. అది కాకుండా మళ్ళీ మీడియా కూడా ఉంది కదా. ఏదన్నా సాక్షి అంటారా? సాక్షి చూపిస్తున్నారు కదా, సాక్షి ఒకటే మమ్మల్ని చూపించేది, మిగతా వాళ్ళు చూపించరా? సాక్షి ఎప్పుడో ఒకసారి చూపిస్తారు, మేము అదొకటే చెప్తే. లేకపోతే అంటే ఇలాంటివన్నీ మీడియాలో చూపించుకోవాలి, నేనేదో అంటే దాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవాలనే ఆలోచన ఆయనకు లేదు. చాలా కార్యక్రమాలు చేస్తాడు, చాలా అంటే బిహైండ్ ద సీన్స్ చాలా మందికి చాలా ఆర్థిక సహాయం చేస్తుంటారు, కానీ ఎప్పుడు బయటపడ్డు. సో అన్నలోని అది ఒక గొప్ప గుణం అని చెప్పుకోవచ్చు. మీరు అన్నారు ఎంతో కష్టపడి పైకి వచ్చారు, పైకి వచ్చిన తర్వాత సామాజిక సేవ చేయాలన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఈ సామాజిక సేవ భావంగానే సహకార సొసైటీలు పెట్టి రుణాలు ఇవ్వడం కావచ్చు, సహకారాల ద్వారా సరుకులు ఇవ్వడం కావచ్చు, ఇలా మినరల్ వాటర్ పంపిణీ కావచ్చు, ఇవన్నీ కూడా నిజంగా ప్రజల మీద ప్రేమతో చేస్తున్నావా, లేదంటే రాజకీయ అవసరాల కోసం చేస్తున్నావా? రాజకీయ అవసరాలు కాదన్న, ఎందుకంటే ప్రజల మీద నిజంగా ప్రజలకి ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి నిర్ణయించుకొని చేస్తున్న కార్యక్రమాలు. నాన్న యాక్చువల్గా 200 రూపాయలకి పనిచేసేవాడు అన్న, ఫ్యాక్టరీలో 200 రూపాయలకి పనిచేసేవాడు. ఆ రోజుల నుంచి నిజంగా నానమ్మ మంగళసూత్రం అమ్మేసి ఫస్ట్ టైం బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఆమె మంగళసూత్రం అమ్మి డబ్బులు ఇచ్చింది. దాంతో బిజినెస్ మీరు ఎప్పుడు చూశారు? మీరు లేరు కదా అప్పుడు. అందరు చెప్పేదే కదా నానమ్మ మొత్తం, మా నానమ్మ గురించి అంత గొప్పగా చెప్తున్నప్పుడు మేము నిజంగా చాలా సంతోషపడేవాళ్ళం. సో ఎందుకంటే మా అబ్బా అయితే నిజంగా పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అప్పుడంతా వీళ్ళ నలుగురిని కూడా పైకి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరంటే మా నానమ్మని. సొంతంగా తీసుకొచ్చింది, పిల్లడు బిజినెస్ పెట్టుకుంటాడంట అని చెప్పేసి తన మంగళసూత్రాన్ని అమ్మి తాకట్టు పెట్టి, మీరు అమ్మడం కాదు తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు వచ్చిన డబ్బుల్ని బిజినెస్ కోసం వాడుకున్నాం. సో ఆ కృతజ్ఞత భావంతో ఎప్పుడు కూడా మహిళలకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తాడు శిల్పామోహన్ రెడ్డి, ఎప్పుడు మహిళలకి ఎందుకు ఇస్తాడు అంటే నిజంగా పైకి వచ్చిన మహిళలు అంటే మా నానమ్మ కానీ లేకపోతే మా అమ్మ కానీ వీళ్ళ సపోర్ట్ ద్వారా పైకి వచ్చాను కాబట్టి ఆయన గుర్తుపెట్టుకొని మహిళలకు చేస్తే ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుంది. ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే నిజంగా మా నానమ్మ కానీ మా అమ్మనే దానికి కారణం. సో అందుకనే మహిళల మీద ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మహిళలకి డెఫినెట్గా ఏదో ఒకటి చేయాలి. సొంతంగా డబ్బులతోటి దేవుడు 100 రూపాయలు ఇస్తున్నాడు, దాంట్లో ఒక పావలా అన్న మనం ఖర్చు పెడతాం. ఖర్చు పెట్టడంలో ఎప్పుడు వెనకాడడం అన్న, ఆ ధైర్యం ఉంది, డబ్బులు దేవుడు ఇస్తాడు, కష్టపడి సంపాదించుకోవచ్చు, తెలివితేటలు ఉన్నాయి. సో డబ్బులు సంపాదిస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, డబ్బులు వచ్చినప్పుడు ప్రజలు కూడా ఎంతో కొంత చేయాలని. రాజకీయ అవసరాలు ఏం లేవు దీంట్లో? రాజకీయ అవసరం ఏం లేదన్న. కుండీల్లో గుడిలకి దేవ గోపురాలకు కూడా ఎప్పుడు ఇవ్వం, ఇస్తే మేము ఎక్కువ మా సేవా సంస్థలకు గోపురాలకు ఇస్తే వాళ్ళు పూజలు వచ్చి ఓట్లేదు, ప్రజలు ఇక్కడ ఓట్లేదు, దేవుళ్ళు వచ్చి ఓట్లేరు కదా. అంటే హుండీలో అంటే ముక్కొని దేవుడికి నన్ను ఇది చేయండి అది చేయండి అని చెప్పేసి లక్షలు లక్షలు ఇచ్చేవాళ్ళు కూడా చాలా. అలా అయితే దేవుళ్ళు ఓట్లేరు కానీ ప్రజలు ఓట్లేస్తారు కాబట్టి మహిళలకు రుణాలు ఇస్తే మహిళలు ఓట్లు పడతాయి, ఉచితంగా సరుకులు ఇస్తే మగవాళ్ళ ఓట్లు పడతాయి, మినరల్ వాటర్ ఇస్తే కొన్ని ఓట్లు వస్తాయి, ఉంటాయి కదా ఈ లెక్కచారం ఉంటుంది, ఒక క్యాల్కులేషన్.
అంటే ఎన్ని సంవత్సరాలు చేయగలుగుతాడన్న? నిజంగా ఓట్ల కోసం చూసేవాళ్ళంటే ఇప్పుడు మాతో పాటు మా ప్రత్యర్థులు కూడా చాలామంది ఎప్పటికప్పుడు ఇలా సేవా సంస్థలని స్థాపించేవాళ్ళు. ఎప్పుడు స్థాపించేవాళ్ళు? కరెక్ట్ ఎలక్షన్లకు ముందు స్థాపించేవాళ్ళు. అవన్నీ ఎలక్షన్లు అయిపోయి ఓడిపోయిన వెంటనే ఎత్తేసేవాళ్ళు. కానీ నిర్విరామంగా 2000 సంవత్సరం నుంచి 99-2000 నుంచి ఎప్పుడు స్థాపించామో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 సార్లు ఓడిపోయినా సరే నిర్విరామంగా ఈ రోజుకి కూడా సేవా సంస్థ నడుపుతున్న వ్యక్తి ఎవరున్నారా అంటే అది శిల్పమోహన్ రెడ్డి. సో ఎప్పుడు కూడా ఓట్ల కోసమో లేకపోతే రాజకీయ లబ్ధి కోసం, మీరు నిజంగా గమనిస్తే సూపర్ మార్కెట్లో 35,000 మంది కస్టమర్లు ఉన్నారు. వాళ్ళు ఎవరికి ఓటేస్తారు? నిజంగా మనకే ఓటేస్తారా లేకపోతే పక్కన వాళ్ళకి వేస్తారా అనేది ఆ దేవుడికే తెలుసు. లేకపోతే బ్యాంకు కూడా, బ్యాంకులో మేము మహిళలకి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఏ రోజు రాజకీయపరమైన మాటలు మాట్లాడడం, ఎంతసేపు ఉన్నా సరే మీరు ఎలా డెవలప్ అవ్వాలి, మెహందీ ట్రైనింగ్ క్యాంపులు పెడితే బాగుంటుందా లేకపోతే టైలరింగ్ క్యాంప్ పెడితే బాగుంటుందా, ఇలా ఎప్పటికప్పుడు వాళ్ళ దగ్గర నుంచి సలహాలు సూచనలు తీసుకొని వాళ్ళకి అవసరమైన గుణంగా వాళ్ళని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. సో దీంట్లో ఎక్కడ మేము రాజకీయం మాట్లాడడం? మీరు ఎవరినైనా అడగండి, ఎంతమంది మహిళలైనా అడగండి, మాకు ఓటు వేయండి, మేము ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మాకు ఓటు వేయాల్సిందే మీరు అని చెప్పిన సందర్భం ఎక్కడా లేదు. దాన్ని అడగాల్సిన పని లేదు. అంటే మీరు చేస్తున్న కార్యక్రమాలే మీకు ఓటు బ్యాంకుగా నిలుస్తుంది అనేది ఒక భావన అయితే ఉంటుంది కదా. అంటే ఆ భావన మేము రాజకీయాల్లో లేకపోయినంటే ఆ భావన ఎవరికి ఉండేది కదా. రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి అనుకుంటుంటారు, అనుకున్న వాళ్ళకి అందరికీ మేము సమాధానం చెప్పాల్సిన పని లేదన్న. అంతే అంటారు, మీరు అనుకున్నారు చేస్తున్నారు అంతే. మేము మనసులో మేము అనుకున్నాం, చెయ్యాలని నిశ్చయించుకున్నాం, ప్రజలకి మంచి చేస్తే మంచిదని చెప్పేసి అనుకున్నాం. దేవుడు సహకరిస్తున్నాడు, ప్రజలకి మంచి చేస్తున్నాం. సో ప్రజల నుంచి ఆశీస్సులు ఉన్నంత వరకు ఎంతమంది ఏమన్నా అనుకున్నా పర్వాలేదు. కానీ 2 సార్లు ప్రజలు ఆశీర్వదించలేదు మిమ్మల్ని. అంటే ఓట్ల పరంగా మీరు భావిస్తున్నారు, కానీ ప్రజల ఆశీస్సులు మాకు ఉన్నాయనే నేను భావిస్తున్నాను. ఎందుకంటే సామాన్యమైన ఓట్లు కాదన్న, 71,000 అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అది 71,000 మంది ఈ రోజు కూడా శిల్పామోహన్ రెడ్డి కానీ లేకపోతే వైఎస్ఆర్సిపి కుటుంబాన్ని కానీ ఆదరించారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంతమంది వచ్చేసి భూమా నాగిరెడ్డి గారు చనిపోయారని సానుభూతి ఉండాలి. అంత సానుభూతిలో కూడా 27,000 మెజార్టీ అంటే మా నాన్నగారు ఏ సానుభూతి లేని రోజుల్లోనే 50,000 ఒకసారి 35,000 ఒకసారి గెలిచారు. సో మాకు 27,000 అనేది నథింగ్ అనిపిస్తుంది. మీకు ఆ మెజార్టీతో పోల్చుకుంటే ఈ మెజార్టీ చాలా చిన్నది. అసలు నథింగ్ అన్న. ఇంటర్వ్యూ స్టార్టింగ్లో ఒక విషయం మర్చిపోయాను, మీరు కడప జిల్లా స్వగ్రామం అన్నారు, కడప జిల్లా సొంతూరు అన్నారు కదా. కడప జిల్లా నుంచి నంద్యాలకు ఎందుకు వచ్చారు? యాక్చువల్గా కడప జిల్లా నాన్న వాళ్ళదన్న, అమ్మ వాళ్ళదేమో పక్కనే ఉన్న పేరుసాముల కర్నూలు జిల్లా. సో పెరిగిందంతా పేరుసాములోనే పెరిగారు. ఎప్పుడు చూసిన తాతగారి దగ్గరనే పెరిగాడు నాన్న వాళ్ళందరూ కూడా. సో చదివించింది కూడా తాతగారే అప్పుడు దగ్గరుండి. అది ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ ఫ్యాక్షన్ గ్రామాలు. అది బనియన్పల్లె కాన్స్టిట్యున్సీకి వస్తుంది, అప్పట్లో కోయిలకుంట్ల కాన్స్టిట్యున్సీ. సో ఫ్యాక్షన్ ఉండేది. 94లోనే నాన్నగారిని పోటీ చేయమని చెప్పేసి ఆ రోజుల్లోనే అడిగారు. చిన్నాన్నగారికి ఒకసారి ఆఫర్ వచ్చింది, నాన్నగారికి ఒకసారి ఆఫర్ వచ్చింది. కానీ కుటుంబంలో మేమేం నిర్ణయించుకున్నామంటే ఫ్యాక్షన్ ఉన్న ప్లేసుల్లో మనం వెళ్ళేసి ఆ ఫ్యాక్షన్లోకి అంటే ఫ్యామిలీ ఎక్కడ ఇరుక్కుంటుందో అని చెప్పేసి వాళ్ళు డెసిషన్ తీసుకొని మనం ఫ్యాక్షన్ జోలికి వెళ్ళకూడదు, మన కుటుంబాన్ని దూరంగా పెట్టాలనే ఉద్దేశంతో ఏ ప్లేస్ అయితే బాగుంటుందా అంటే ఫ్యాక్షన్ లేని ప్రదేశం ఏది ఉందంటే నంద్యాల కనపడింది. సో నంద్యాల ప్రశాంతంగా ఉంది. సో అక్కడికి వెళ్ళేసి మనం ఏమైనా సొసైటీకి మనం చేసుకోవాల్సినవన్నీ అక్కడ చేసుకుంటే మంచిదే కదా అని చెప్పి అనిపించింది. అక్కడికి వచ్చిన తర్వాత డెవలప్ అయ్యామే తప్పితే సొంతంగా అయితే మాకు నంద్యాల సారీ బనియాన్పల్లె కానీ కోయిలకుంట్ల గ్రామం అయినా సరే అక్కడ ఫ్యాక్షన్కి బలి కాకూడదు అనే ఉద్దేశంతో మేము పోలేదు. అంటే వ్యాపార పరంగా నంద్యాలకు వచ్చారు తప్పితే ఏం లేదు, అదే ఇక స్వగ్రామం. వ్యాపార పరంగా కూడా కాలేదన్న, అది నాన్నకి బలంగా ఆ రోజుల్లో పీజేఆర్ గారు నాన్నకి మంచి మిత్రుడు అన్న, హైదరాబాద్ జనార్దన్ రెడ్డి గారు. పీజేఆర్ గారితో రెగ్యులర్గా ఆయన తిరుగుతూ ఉండేవాళ్ళు. ఎప్పుడు ఆయన అంటూ ఉండేవాడు, మోహన్ ఎప్పుడైనా సరే ఈ కాన్స్టిట్యున్సీ విడిపోయినప్పుడు షేర్లింగం పల్లె లేకపోతే ఇంకొక కాన్స్టిట్యున్సీ అవుతుంది, అప్పుడు నువ్వు ఇక్కడ పోటీ చేయని చెప్పి. అంటే లేదన్న, నా ఊర్లో నేను చేసుకుంటాను కానీ ఇక్కడ చేయను అని చెప్పాడు. సో అదే విధంగా మన రాయలసీమలోనే మన ఊర్లో మనం చేసుకోవాలనే ఉద్దేశంతో నంద్యాలను ఎంచుకోవడం జరిగింది. నంద్యాలలోనే సొంత ఇల్లు లాగా అయిపోయింది. మొత్తం నంద్యాల కూడా స్థావరం చేసుకున్నారు. ఇక నంద్యాలే ఇంకా సొంత ఇల్లు అన్న. మాకు మేమెప్పుడు నాకు గుర్తున్నంత వరకు ఊర్లోకి పోయింది లేదు. నానమ్మ వాళ్ళ ఊరికి కానీ తాతయ్య వాళ్ళ ఊరికి కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత అసలు పోవడం లేదు. సో ఏదైనా ఊరు ఏదే అంటే నంద్యాలనే చెప్పుకుంటాం. నాన్నగారికి రెస్ట్ ఇచ్చేసి ఈ మధ్య నియోజకవర్గంలో పల్లె నిద్రలు పల్లె బాటలు ఎక్కువ చేస్తున్నారట. ఇవ్వాలి కదన్నా, తప్పదు పాపం. అంటే నాన్నగారికి
జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా ఇక 2019 ఎన్నికల్లో రవిచంద్ర కిషోర్ రెడ్డి అయితేనే సమర్థుడు, యువకుడు, ఖచ్చితంగా గెలిచి తీరుతాడు, బ్రహ్మానందరెడ్డికి సరైన దీటు, యువకుడు కావడం అక్కడ ఇవ్వగలి ఇక్కడ ఇక్కడే ఉంటే మంచిదని ఉద్దేశం కలిగించడానికి ఏమన్నా ఇలా చేస్తున్నారు అంటే దీంట్లో అంటే ఇంకొకటి కూడా అన్న, నాకు స్వతహాగా ఎప్పటి నుంచో దీంట్లోకి అడుగు పెట్టాలని చెప్పి అనిపించేది. కానీ పవర్లో ఉన్నప్పుడు నానేం చేసేవాడంటే పిల్లలు ఎంటర్ అయ్యారంటే ప్రతిదానిలో ఏళ్ళు పెడుతుంటారు వీళ్ళు కాంట్రాక్ట్లు అని చెప్పేసి, లేకపోతే అధికారుల దగ్గరికి పోయేసి బెదిరించడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తారు. మనవాడు అలాంటివన్నీ చేయకూడదని చెప్పేసి నేను ఎప్పుడు దరిదాపులు కూడా రానిచ్చేవాడు కాదు. సో ఎప్పుడైతే 2014 ఓడిపోయామో అప్పటి నుంచి రెగ్యులర్గా నేను ఇంటరాక్షన్ పబ్లిక్ తోటి స్టార్ట్ అయింది. 2017 తర్వాత నాన్నకు కూడా కొంచెం ఆరోగ్యకరంగా, ఆయన కూడా ఇంతకుముందు ఎలా అయితే తిరిగేవాడో అలా తిరగలేకపోతున్నారు. సో ఆయనకు కూడా ఒక తోడు ఉండాలి, మనం సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఉద్దేశంతో నేను రావడం జరిగింది. కానీ ఆయన నీడలో ఎన్ని రోజులు ఉన్నా సరే ఎదగడు వీడు అని చెప్పేసి నన్ను నాకు స్వేచ్ఛ ఇవ్వాలి, వాడి ఓన్ డెసిషన్స్ వాడిని తీసుకొనియాలనే ఉద్దేశంతో నాన్న కొంచెం నన్ను కొంచెం ముందుకు పుష్ చేసేసి ఆయన వెనకలు ఉంటున్నారు తప్పితే వేరే ఒక ఉద్దేశం ఏం లేదు. సో అందుబాటులో ఉండాలి, అలా అయితేనే నేర్చుకుంటాడు, ప్రజల ఇబ్బందులు తెలుసుకోవాలి. పల్లె నిద్ర ఏదో పేరు కోసం వెళ్ళేసి పల్లెల్లో ఉండడమే కాకుండా పల్లెల్లో నిజంగా పడుకోవాలి, పల్లె ప్రజల మధ్యలో పడుకోవాలి, వాళ్ళ ఇబ్బందులు గమనించాలనే ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. ఆ కార్యక్రమాన్ని ఎక్కడ కూడా చూచాయిగా చేయకుండా తప్పించుకోకుండా ఉండే దాన్ని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటాడు. కానీ స్వతహాగా నాకు కూడా పల్లెల్లో ఆ అనుబంధం కానీ లేకపోతే వాళ్ళు చూపించే ఆప్యాయత కానీ నిజంగా అద్భుతంగా అనిపిస్తుంది. ఎన్ని పల్లెలు కవర్ చేశారు మీరు, ఎన్ని పల్లెల్లో నిద్ర చేశారు రాత్రిపూట? దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 16-17 పల్లెలు అయి ఉంటాయి అన్న పల్లెటూరులో, మళ్ళీ టౌన్లో ఒక 12 అయి ఉంటాయి. ఓకే, టౌన్లో ఒక 12 అంటే టౌన్లో వార్డు నిద్ర బాగా చూసుకుంటారు పోయినప్పుడు? బాగా చూసుకుంటారు అన్న. ఇప్పుడు ఏ మండలం కవర్ చేశారు, గోస్పాడు ఇవన్నీ అయిపోయా? అంటే రెగ్యులర్ ఈ మండలం ఆ మండలం అని పెట్టుకోలేదన్న, కంటిన్యూస్గా పెట్టుకుంటూ వచ్చాము. మొన్నటి వరకు వ్యవసాయ పరంగా వాళ్ళు బాగా బిజీగా ఉండేవాళ్ళు పల్లెటూరులో, అందరూ వ్యవసాయం మీద ఆధారపడిన రైతు కుటుంబాలే కాబట్టి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు నేను టౌన్ పెట్టుకుంటూ వచ్చాను. వాళ్ళు కొంచెం ఫ్రీ అయిన తర్వాత పల్లెలు పెట్టుకుంటూ వెళ్తాను. సో వాళ్ళ సౌకర్యం చూసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో పెట్టుకుంటాను. మొత్తం ఎన్ని గ్రామాలు ఉన్నాయి? మొత్తం 35 ఉన్నాయన్న పంచాయతీ. అన్ని గ్రామాల్లో పల్లె నిద్ర చేయాలనుకుంటున్నారా? అన్ని గ్రామాల్లో చేయాలనేదే నా ఉద్దేశం. ఓకే, అయితే ముఖ్యంగా 2019 ఎన్నికలను టార్గెట్ చేసుకుని చేస్తున్నారా, లేదంటే నాన్నకు సెలవు ఇవ్వాలని చేస్తున్నారా? నాన్నకి సెలవు కాదు, రెస్ట్ ఇవ్వాలని. అలసిపోయావు నాన్న, నువ్వు సెలవు తీసుకుంటా, నేను చూసుకుంటే ఈ రాజకీయాలు అనేది. బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఉంటే చాలా, మనం గ్రౌండ్ వర్క్ చేసి పెడితే ఆ రోజు పార్టీ అలా ఆదేశిస్తే అలా. జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నారా? ఆదేశిస్తే డెఫినెట్గా దిగుతాను అన్న. దిగుతారు డెఫినెట్గా. ఓకే, ప్రస్తుతం బ్రహ్మానందరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, చాలా దూకుడుగా వెళ్తున్నారు అనేది కూడా ఉంది. ఆ దూకుడికి ఎలా కళ్ళం వేస్తారు? దూకుడికి కళ్ళం అంటే ఒకట ఎలక్షన్ అభివృద్ధి పరంగా చూస్తే నిన్నటి రోజు నూనెపల్లె ఫ్లైఓవర్ కూడా ఓపెన్ చేశారు ఆయన, శ్యామ్ కాలవన్ కూడా బొమ్మల సత్రం ఫ్లైఓవర్ ఇది చేశారు, బొమ్మల సత్రం అయిపోయింది. శ్యామ్ కాలవ కూడా మొత్తం రూపురేఖలు మార్చేశారు, మొత్తం పూడికంతా తీసేసి దాన్ని వెడల్పుగా చేశారు, అక్కడ ఒక పార్కును చేశారు. రైల్వే స్టేషన్ దగ్గర చూస్తే రైల్వే డిఆర్ఎంతో మాట్లాడి, గుంటూరు డిఆర్ఎంతో మాట్లాడి అక్కడ ఒక కాంప్లెక్స్ తయారు చేసేసి, అదొక రైలు పెట్టలాగా ఒక కాంప్లెక్స్ తయారు చేసి, అవన్నీ కూడా అర్హులైన వారికి రెంట్లకు ఇవ్వడము, ఇలాంటి పార్కుల అభివృద్ధి ఇలాంటివన్నీ చేసుకుంటూ రోడ్లు వెడల్పు కూడా చేశారు. 60-80 ఇవన్నీ కూడా ఎవరి వల్ల వచ్చాయన్న? ఇవన్నీ అని కూడా తెలుగుదేశం పార్టీ వల్ల వచ్చింది, బ్రహ్మానందరెడ్డి గారి కృషితో వచ్చింది అని. వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ని పెట్టకపోయినట్టు ఇవన్నీ వచ్చేవి కాదు, శిల్పామోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో నిలబడకపోయింటే ఇవన్నీ వచ్చేవి కాదు. ఏదైనా కూడా ఆయన ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారా లేదా? వచ్చిన నిధులని సద్వినియోగం చేసుకొని పనిచేయాలన్న ఏ రోజైనా సరే, అంటే మేమనే కాదు ఏ నాయకుడు అయినా సరే ఖచ్చితంగా పనిచేయాల్సిన అవసరమే ఉంది. కానీ ఇక్కడ మీరు చెప్పినవి అయితే నిజంగా అక్కడ జరుగుతున్నాయా లేదా అని చెప్పేసి ప్రజలను అడిగారు. శ్యామ్ కాలం అనేది ఆధునీకరణ జరిగింది, బొమ్మల సత్రం ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ దగ్గర కాంప్లెక్స్ కూడా నిర్మించారు. నంద్యాలలో ఏ వర్క్ జరిగినా సరే దాంట్లో పర్సంటేజ్ అనేది అది కామన్ అయిపోయింది. పర్సంటేజ్ లేకుండా మీరు ఉన్నప్పుడు తీసుకోలేదా? మేము ఎప్పుడు తీసుకోలేదన్న. నంద్యాలలో నంద్యాలనే కాదు మొత్తం రాష్ట్రంలో కూడా తెలుసు, నంద్యాల వాజ్ ద ఓన్లీ ప్లేస్ ఆ రోజు పర్సంటేజ్ జోలికి పోరు వీళ్ళు శిల్పామోహన్ రెడ్డి కానీ, లేకపోతే ఆ రోజు ఎస్పీ రెడ్డి గారు కూడా మాత్రాను, ఆయన ఏ రోజు కూడా పర్సంటేజ్ జోలికి పోలేదు. మేము ఆయన వర్క్ చేసేవాళ్ళు కానీ మేము ఆ వర్క్లు కూడా ఎప్పుడు చేయలేదు. పర్సంటేజ్ జోలికి 2004 బ్రహ్మానందరెడ్డి గారు పర్సంటేజ్ తీసుకుంటున్నారని మీరు ఆరోపిస్తున్నారా?
బ్రహ్మానందరెడ్డి గారు ఒక్కరే ఎందుకన్నా చాలా మంది నాయకులు ఉన్నారు ఈరోజు తెలుగుదేశం నంద్యాల గురించి నంద్యాలలోనే చాలా మంది నాయకులు ఉన్నారు కదన్నా ఇప్పుడు చాలా మందికి ఎందుకు ఇస్తారు తీసుకుంటే ఎమ్మెల్యే తీసుకోవాలి లేదంటే మంత్రి తీసుకోవాలి కానీ చాలా మందికి ఎందుకు తీసుకుంటారు ఎందుకన్నా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళందరూ తీసుకుంటున్నారు అంతేనా తెలుగుదేశంలో నేనే నెక్స్ట్ క్యాండిడేట్ అని చెప్పే నాయకుడు ఎవరు లేరండి అక్కడ ఒక నలుగురు క్యాండిడేట్లు ఉన్నారు నాది సీటు అనుకున్నారు ఆ నలుగురు క్యాండిడేట్లన్నీ సంతృప్తి పరచుకుంటూ వెళ్తున్నారు కాంట్రాక్టర్లు కూడా కేబుల్ ప్రసారాలు కూడా ఉన్నాయి కదా మీకు ఉన్నాయండి ఏవి సుబ్బారెడ్డి గారికి మీకు యా ఏవి సుబ్బారెడ్డి గారికి మాకు అంటే రెండు వైర్ వర్గాలు లేదంటే రెండు కలిపి చేస్తున్నారా లేదన్న వాళ్ళది సపరేట్ మాది సపరేట్ ఎన్నికలప్పుడు మాకు ఓట్లు వేస్తే కేబుల్ 3 నెలలు ఫ్రీ 6 నెలలు ఫ్రీ అని ప్రకటించారట ఎప్పుడు పెట్టలేదన్న ఎన్నికల 2014 ఎలక్షన్లప్పుడు ఒకటే వాగ్దానం చేసాం మేము గెలిస్తే కేబుల్ నంద్యాలకి కేబుల్ టీవీని అతి తక్కువ ధరలో ఇస్తాము అని చెప్పేసి నాణ్యమైన కేబుల్ సర్వీసెస్ అతి తక్కువ ధరలోకి ఇస్తామని మీ కేబుల్ టీవీ ఓడిపోయాం ఓడిపోయిన తర్వాత కూడా చేసిన కార్యక్రమం సోషల్ యాక్టివిటీ ఏదైనా ఉందా అంటే కేబుల్ పెట్టడం 130 రూపాయలకి రాష్ట్రంలో ఎవరు ఇవ్వట్లేదని మేము ఇస్తున్నాం 1250 రూపాయలకి శిల్పా డిజిటల్ నెట్వర్క్స్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఒక సెట్అప్ బాక్స్ని 1250 రూపాయలకి ఆ రోజు 1050 స్టార్ట్ చేసిన రోజు 1050 రూపీస్కి ఇచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారంటే మన కేబుల్ నెట్వర్క్ తప్పితే వేరే వాళ్ళు రాష్ట్రంలో ఎవరు ఇచ్చేవాళ్ళు ఆ రోజుల్లో నంద్యాలలో 2500కి అమ్మేవాళ్ళు మేము 1050కి ఇచ్చాం ఆ రోజుల్లో 220 నుంచి 250 రూపాయలు కలెక్ట్ చేసేవాళ్ళు మేము 130 రూపాయలకి తీసుకొచ్చాం మేము తీసుకొచ్చిన తర్వాత ఏవి సుబ్బారెడ్డి గారు కూడా తప్పదు కాబట్టి వాళ్ళు కూడా తీసుకొచ్చారు కానీ ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే ఖచ్చితంగా మేమే అని చెప్పి చెప్పుకోగలం మొత్తం కూడా మీరే అనేసి ఖచ్చితంగా ఇప్పుడు అభివృద్ధి అనేది ఎలా జరుగుతుంది అంటారు ఎక్కడన్నా నంద్యాలలో మీరే చూసి వచ్చి ఉంటారు కదన్న మన్నే వెళ్ళి వచ్చినారు బాగానే కనిపించిందండి అభివృద్ధి అప్పుడున్న స్పీడ్కి ఇప్పుడున్న స్పీడ్ కంపేర్ చేయాల్సిందే అంటే ఆ స్పీడ్ అంటే ఎలా ఉండాలనుకుంటున్నారు మీరు ఏది స్పీడ్ అంటే ఆ రోజు కానీ ఆ రోజుల్లో ఆ జేసీబీలు కానీ లేకపోతే ఆ స్పీడ్ చూస్తే ఇదేదో నెల రోజుల్లో పూర్తవుతుంది అని చెప్పేసి ప్రజల్ని మొబ్బి పెట్టారు ఈ రోజు చూస్తే ఒక సంవత్సరం కానీ పూర్తి అయ్యేటట్టు కనపడడం లేదు ఎక్కడ కూడా ఇప్పుడే పూర్తి చేయరు ఎలక్షన్లకు ముందు వరకు అలా లాగి ఎలక్షన్ల టైంకి శంకుస్థాపనలు చేసేసి మేము ఇది చేసామని చెప్పేసి అప్పుడు వస్తారు ప్రజల దగ్గరికి ఓకే ఇల్లు కూడా పూర్తి చేస్తున్నారు కదా ఇప్పటికే సుమారుగా 4000 ఇల్లు 5000 ఇల్లు కంప్లీట్ చేసాము 3000 డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అంటున్నారు 4000 ఇల్లు నిజంగా 4000 ఇల్లు పూర్తి చేసింటే చాలా సంతోషకరమైన కానీ 4000 ఇల్లు అక్కడ పూర్తి కాలేదు అంతమంది అప్లికేషన్లు కూడా పెట్టలేదు బేసిక్గా ఇల్లు గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు దాని గురించి ఒకసారి చెప్పుకుందాం అన్న ఇల్లులు మామూలుగా ఎవరైనా సరే ఇప్పుడు సొంతంగా నేనే ఇల్లు కట్టుకోవాలంటే స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది మీరే ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీకు స్క్వేర్ ఫీట్కి ఎంత అవ్వచ్చు అంటారు నాకు అంత ఆలోచన లేదు నిర్మాణ రంగం మీద అంత ఆలోచన కన్స్ట్రక్షన్కి 1000 రూపాయల కంటే దాటదన్న 1000 1200 వాళ్ళు ఇచ్చే స్పెసిఫికేషన్స్ కోసం చూస్తే 1000 హైదరాబాద్లో పెద్ద పెద్ద కంపెనీ కన్స్ట్రక్షన్ కంపెనీలకు కూడా 1500 రూపాయల మించి దాటదు ఎందుకంటే వాళ్ళు ఇచ్చేది మార్బుల్ కానీ లేకపోతే బాత్రూమ్ ఫిట్టింగ్ శానిటరీ ఫిట్టింగ్స్ ఇవన్నీ హై ఎండ్ ఇస్తారు కాబట్టి ఆ రేటు అదే ఈరోజు నంద్యాలలో కడుతున్న ఎన్టీఆర్ హౌసింగ్కి ఏదైతే స్కీమ్ ఉందో దానికి 1000 రూపాయల కంటే మించి కానీ 1 రూపాయి కూడా అయ్యే ఛాన్సే లేదు కానీ ఎంత కమ్ముతున్నారు అంటే ఒక కాంట్రాక్టర్కి ఇచ్చింది ఎంతకంటే 2066 రూపాయలు అంటే 1066 రూపాయలు ఎవరి దగ్గరికి పోతుంది అనేది మీరందరూ ఆలోచించుకోవాల్సిన విషయం అలాగే ప్రజల దగ్గర ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తున్నారంటే మేము 500కి ఇచ్చాము లేకపోతే 50000 కడితే మీకు ఇల్లు వస్తుంది అని చెప్పి మభ్య పెడుతున్నారు కానీ ప్రజలకి 50000కి ఎక్కడ వాళ్ళు ఇల్లు ఇవ్వడం లేదు 150000 సెంట్రల్ వాళ్ళు సబ్సిడీ ఇస్తున్నారని చెప్తున్నారు 150000 ఏమో స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందని చెప్తున్నారు కానీ మిగతా 300000 ఏం చేస్తున్నారంటే మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారంటే అప్లికేషన్ మీద మనకి ఎలిజిబిలిటీ ఉన్న దాని ప్రకారం బ్యాంకు నుంచి లోన్ ఇప్పిస్తున్నారు బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటే 300000కి ఎంత అవుతుందండి మామూలు వడ్డీ ప్రకారం వేసుకున్నా సరే 3000 4000 దగ్గర అందుకు ఇక్కడ ఏమో రెంట్లు కట్టుకోలేని పరిస్థితి 3000 4000 రెంట్లు మాకు భారం అవుతున్నాయి అంటే వీళ్ళు 300000 లోన్ వాళ్ళకి ఇప్పించేసి ఆ 3000 4000 రూపాయలు రుణాన్ని వాళ్ళు నెత్తి మీద రుద్దబోతున్నారు రేపు పొద్దున పొరపాటున కానీ 1 నెల కట్టి 1 నెల లేట్ అవుతే మళ్ళీ పెనాల్టీ ఫీజులు 3 నెలలు వరుసగా కట్టకపోతే బ్యాంకే జప్తు చేస్తుంది సో ఈ పరిస్థితుల్లో ఉంది 1000 రూపాయలు ఒక అంటే 3300 SFT ఇస్తున్నారు 1000 రూపాయలు వేసుకుంటే 300000 అవుతుంది 300000 రూపాయలు మన జోబులో నుంచే మనకే బ్యాంక్ రుణం ఇప్పించేసి మన దగ్గర నుంచే తీసుకుంటున్నారు మిగతా సెంట్రల్ సబ్సిడీ కానీ లేకపోతే స్టేట్ సబ్సిడీ కానీ ఎవరి జోబుల్లోకి వెళ్తున్నాయో వాళ్ళే చెప్పాలి మొత్తం కూడా ప్రజల డబ్బు ప్రజలకే ఇచ్చేస్తున్నారు అంటారు మీరు అంతే
వాళ్ళు సొంతంగా ఇప్పుడు సబ్సిడీ అనే పేరు మాటికే కానీ నిజంగా చేయాలని ఉంటే ఆ సబ్సిడీ ఏదైతే డబ్బు ఉందో దాంతో అపార్ట్మెంట్ ఫ్రీగా ఇవ్వచ్చు. 2019 ఎన్నికలు కావచ్చు, ఇక త్వరలో అంటే మధ్య ముందుగానే వచ్చే ఎన్నికలు కావచ్చు, ఏవైనా కావచ్చు, రానున్న ఎన్నికలు, రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికే టికెట్ ఇస్తారనుకోండి, అయితే ఇక్కడ భూమా బ్రహ్మానందారెడ్డి గారు అయితే ఒక విధమైన పోటీ ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త ఆలోచన చేస్తున్నట్లుంది. ఎందుకంటే లోకేష్ గారు వచ్చారు ఇప్పుడు రాజకీయంలోకి, వచ్చిన తర్వాత లోకేష్ గారికి ఒక స్థానం కావాలి. కుప్పం లోకేష్ గారికి వదిలేసి చంద్రబాబు నాయుడు గారు ఆల్టర్నేట్ ఎత్తుక్కుంటున్నారు. ఎక్కడ హిందూపురమా, ఏ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరా, లేకపోతే కర్నూలు జిల్లా నంద్యాల. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు నంద్యాలను ఎంచుకొని నంద్యాల నుంచి పోటీకి దిగితే శిల్ప కుటుంబ పరిస్థితి ఏంటి? ఇప్పటి నుంచి పల్లె నిద్రలు చేస్తున్న పల్లెబాట పడుతున్న శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? మన్నే ఒకసారి తగిలాము. బై ఎలక్షన్ కూడా నిజంగా చంద్రబాబు నాయుడు గారు లేకపోతే లోకేష్ గారు వచ్చి పోటీ చేసినట్టే ఉంది. అది వీళ్ళ ఇక్కడ లోకల్ క్యాండిడేట్స్ని ఎవరు పట్టించుకోలేదు, తిరిగినట్టు కూడా కనపడలేదు. సో మళ్ళీ ఇంకొకసారి తగలడానికి మేము సిద్ధం. చంద్రబాబు నాయుడు కూడా డి అంటే డి కూడా తగ్గడానికి ఏమైతే ఒక్కసారి తగిలిన అడిగి రెండోసారి అయితే ఏముంది, నిండా మునిగి నాకు శల్యం ఉందంటారా? అంతే కదా. ఓకే. నంద్యాలలో సామాజిక వర్గ పరంగా తీసుకుంటే ముస్లిం మైనారిటీస్ ఎక్కువ ఉన్నారన్నమాట. అవునండి. తర్వాత చూసుకుంటే బలిజలు, తర్వాత తీసుకుంటే ఆర్యవైశ్యం. అంటే ఈ ప్రధాన సామాజిక వర్గాలు అంటే వీళ్ళంతా కూడా ఎవరి వైపు మొగ్గు చూపితే ఎక్కువ వారి విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. అంటే ఈ ప్రధాన సామాజిక వర్గాలన్నింటినీ కూడా ఏకతాటి వైపు తీసుకొచ్చేయడానికి మీరు ఏం చేయబోతారు అన్న? ఎప్పుడు కూడా మేము సామాజిక వర్గాన్నో లేకపోతే టార్గెట్ చేసుకుంటే ఎప్పుడు పనిచేయలేదన్న. నిజంగా చెప్పాలంటే 2017 ఎలక్షన్లో చాలా అంటే చాలా దిగజారి ఎలక్షన్ చేశారేమో అనిపిస్తుంది తెలుగుదేశం వాళ్ళు. ఎందుకంటే ప్రతి ఒక్క కులాన్ని ప్రతి ఒక్క వర్గాన్ని విడదీసుకుంటూ పోయేసి ఎలక్షన్ చేశారు. నిజంగా మనం ఏ రోజైనా సరే నిజంగా ప్రజలకి మంచి చేయాలనుకునేవాడు, ప్రజలు వాళ్ళు హిందూవా లేకపోతే ముస్లిమా లేకపోతే క్రిస్టియనా అని ఆలోచించాల్సిన పని లేదు. మంచోడా చెడ్డోడా ఈ రెండే కుడులాలు, ఇంకా మిగతా ఏం పట్టించుకోని అవసరం లేదు. సో మేము ఏ రోజు కూడా టార్గెటెడ్గా పలానా కులాన్ని మనం మన సైడ్ తిప్పుకోవాలి లేకపోతే పలానా మతాన్ని మన సైడ్ తిప్పుకోవాలని చెప్పి ఎప్పుడు పంజాం. ప్రజలకి ఏం అవసరం ఉంది, వాళ్ళు మనవాలా లేకపోతే పక్క పార్టీ వాళ్ళ అనేది కూడా ఆలోచించాం. ప్రజలకి మంచి చేసుకుంటూ పోవాలి. ప్రజలకి మంచి చేసుకుంటూ పోతే ఆటోమేటిక్గా ఓట్లు అనేది ఆటోమేటిక్గా ప్రజలకి ఒకసారి మంచి జరిగితే వాళ్ళే వేస్తారని. దాని గురించి మనం ఏం స్పెషల్గా ఫోకస్ పెట్టేసి ఈ కులాన్ని మనం టార్గెట్ చేయాలి లేకపోతే ఈ మతాన్ని మనం టార్గెట్ చేసుకోవాలి, దీనిని ఓట్ల రూపంగా మలుచుకోవాలని ఆ రకంగా పనిచేసుకుంటూ పోతే ఒక ఐ ఫీల్, నేను పర్సనల్గా ఫీల్ అయ్యేది ఏంటంటే మనం గ్యాప్ పెంచుకుంటూ పోయే వాళ్ళమే అవుతాం తప్పితే ఎక్కడా కూడా దీనిని అంటే రోజు రోజుకి గ్యాప్ పెంచుకుంటూ వెళ్తాం ఇలా వర్గాలు కానీ లేదా కులాల పరంగా చేసుకుంటూ వెళ్తాం. సో ఆ రకంగా ఎవరూ వెళ్ళకూడదు. పొలిటికల్గా ఏదైనా ఉన్నా సరే అందరూ ఒకటే అనే విధంగా పనిచేస్తే మంచిదని చెప్పేసి మేము బలంగా నమ్ముతాం. మా టార్గెటింగ్ కూడా అలానే ఉంటుంది. మేము ఈ ఏరియా వీక్, సో ఆ ఏరియా మీదే ఫోకస్ పెడతాం తప్పితే లేకపోతే ఈ కులంలో వీకు లేకపోతే ఈ మతంలో వీక్ అని ఎప్పుడు టార్గెట్ చేయం. ఓకే. జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారి కంటే శిల్పమోహన్ రెడ్డి గారికి రెస్ట్ ఇచ్చి మిమ్మల్ని బరిలోకి దింపి ఒకవేళ అనూహ్యంగా మీరు గెలిచారనుకోండి ఎమ్మెల్యే అయితే నంద్యాలపైన మీకున్న విజన్ ఏంటి, ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకుంటుంది? ఇప్పటికీ ఏం లేదు, రోడ్ల పని పూర్తి చేశారు టీడీపీ వాళ్ళు, శ్యామకాలం అయిపోయింది, బొమ్మల సత్రం ఫ్లైఓవర్ అయింది, అన్నీ కూడా పూర్తి చేసి ఇంకా ఎలాంటి అభివృద్ధి సాధించాలనుకుంటారు? ఫ్లైఓవర్ అని మీరు ఎన్నిసార్లు అంటున్నారండి, శాంక్షన్ చేయించింది కూడా నానే. అంతేనంటారా? నానే మన హయాంలోనే నాన్నగారు శంకుస్థాపన చేసేసి మన మీరు గుడి కడితే వాళ్ళు గంట పెట్టారనే అలా చాలా జరిగాయన్న. నంద్యాలలో ఈరోజు మీకు శిలాఫలకాలు ఎక్కడైతే కనపడుతుంటాయో అన్నీ వాళ్ళు చేసినవి కాదు, మేము అన్నీ పూర్తి చేసేసి మేము పదవి పోగొట్టుకున్న తర్వాత వాళ్ళు వచ్చి శంకుస్థాపన చేసినట్టు మీకు ఎక్కువ కనపడతాయి. ఇంకా ఎలాంటి అభివృద్ధి సాధించాలని ఒక యువకుడిగా మీరు మీ విజన్ ఏంటి? అసలు ఎమ్మెల్యే మీరు అయినారనుకోండి, మీరు ఇప్పుడు డెవలప్మెంట్ అనేది కేవలం ఒక మెయిన్ రోడ్డు కొట్టేసినంత మాత్రమే డెవలప్ అయిపోదన్న. రాబోయే కాలంలో ఇప్పుడు యువత చాలామంది ఉన్నారు, యంగ్స్టర్స్ చాలామంది ఉన్నారు నంద్యాలలో. చాలామందికి ఉద్యోగాలు లేక అవస్థలు పడుతున్నారు. ఎంతసేపు నా ఉద్యోగానికి ఎక్కడ పోవాలయ్యా అంటే మేము హైదరాబాద్కి పోవాలో లేకపోతే బెంగళూరుకి పోవాల్సిన పరిస్థితులు ఈరోజు మా పిల్లల్లో ఏర్పడ్డాయి. సో వాళ్ళు వేరే చోటికి పోకుండా నంద్యాలలోనే నంద్యాల కేంద్రీకృతమైన కార్యక్రమాలు చేయాలి, ఫ్యాక్టరీస్ని నంద్యాలకి తీసుకురావాలి. ఆ రకంగా ఫ్యాక్టరీస్ని ఎలా తీసుకురావాలనే ఒక ఉద్దేశం ప్రథమమైందండి. సో మేము మోస్ట్లీ యూత్ సెంట్రిక్గా పోవాలని చెప్పేసి, ఎందుకంటే ఈరోజు యువత భవిత బాగుందంటే డెఫినెట్గా తల్లిదండ్రులు హ్యాపీగా ఉంటారు, ఆ కుటుంబం కూడా బాగుంటుంది. సో మేజర్గా జాబ్స్ వీళ్ళకి ఎలా క్రియేట్ చేయాలన్నది ఫస్ట్ ఫోకస్గా పెట్టుకుంటాం. అలాగే ఈరోజు ఒక మెయిన్ రోడ్డు గురించే మీరు మాట్లాడుతున్నారు, అలాంటి రోడ్లు చాలా ఉన్నాయి నంద్యాల టౌన్లో.
వాటన్నిటిని కూడా ఆధునీకరించుకుంటూ పోతూ పుట్టి శామకాలో ఇప్పుడు కొంచెమే చేశారు. మొత్తం అంతా శామకాలను వెడల్పు చేసుకోవాలి. అలాగే సిమెంట్ రోడ్లు ఇంకా చాలా చోట్ల లేవు. మేజర్ ఫోకస్ అయితే యూత్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ పెడతాం. పరిశ్రమలు హబ్బుగా ఉన్న నంద్యాల ఇప్పుడు ఇటీవల పరిశ్రమలే కనుమరుగుపోయి చెరుకు ఫ్యాక్టరీ అయితే షుగర్ ఫ్యాక్టరీ అది కూడా ఉండేది, అది కూడా రిలేషన్ రంగానికి మారిపోయింది. మొత్తం ఇవన్నీ కూడా పరిశ్రమలు కనిపించకుండా పోయాయి కదా. పరిశ్రమల ఏర్పాటు కోసం మీరు ఎలాంటి కృషి చేయవచ్చు? పరిశ్రమలు రావాలన్న పరిశ్రమలు స్పెషల్ స్టేటస్ కేటగిరీ కానీ మన నిజంగా మన రాష్ట్రానికి వస్తే ఫస్ట్ థింగ్ మనకి ఏం జరుగుతాయి అంటే పరిశ్రమలు వస్తాయి. ఏదైతే వాళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయో ఆ ట్యాక్స్ బెనిఫిట్స్ని యూజ్ చేసుకుందాం అని చెప్పేసి చాలామంది మన రాష్ట్రంలో వచ్చేసి పెట్టుబడి పెట్టబోతారు. సో అలాంటి వాళ్ళందరినీ నిజంగా నంద్యాల ఒక అనువైన ప్రదేశం అని చెప్పేసి దాన్ని ఆకర్షించే విధంగా మనం ప్రజెంటేషన్ ఇవ్వగలిగితే, వాళ్ళని కానీ ఇంప్రెస్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా నంద్యాల ఈజ్ అ బెటర్ ప్లేస్, వెరీ సూటబుల్ ప్లేస్ బిజినెస్లు కానీ లేకపోతే ఇండస్ట్రీ కానీ. ఏ రకమైన రాజకీయ గొడవలు ఉండగా ఎప్పుడైనా ప్రశాంతమైన ప్రదేశం, ఎక్కడ కూడా ఇబ్బందికరమైన సంఘటనలు జరగని ప్రదేశం. సో అలాంటి ప్రదేశాల్లో బిజినెస్ మెన్లు ఎవరైనా సరే అలాంటి ప్రదేశాన్ని కోరుకుంటారు. అలాంటి వారిని ఆకర్షించగలిగితే మనం వెళ్ళేసి నంద్యాలకి మీరు వస్తే ఈ రకంగా మేము మీకు హెల్ప్ చేయగలుగుతామండి, మా పిల్లలకి ఇంతమందికి ఉద్యోగాలు ఉపాధి చూపిస్తే మేము కూడా మా సైడ్ నుంచి సపోర్ట్ చేయగలుగుతామని చెప్పేసి వాళ్ళు ఇంప్రెస్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ చాలామంది వచ్చి అక్కడ ఇండస్ట్రీస్ పెడతారని నమ్మకం మాకుంది. దానికి ప్రత్యేక హోదా అనేది చాలా ముఖ్యం అని చెప్పి, ప్రత్యేక హోదా వస్తుందో రాదో అది దేవుడికే తెలుసు, భవిష్యత్తు పరిస్థితి అంటే ఎవరికి తెలుసు. ప్రత్యేక హోదా వచ్చినా రాకపోయినా మీరు ఇప్పుడు యువతీ యువకుల గురించి మాట్లాడారు, ఉపాధి అవకాశాల గురించి మాట్లాడారు, వారికి ఉపాధి అవకాశాలు కల్పించడానికి మీదైన శైలిలో ఎలాంటి సహకారం చేస్తారు, మీదైన ఎలాంటి ఎలా ముందుకు పోతారు? ఇప్పుడు ఈరోజు పాణ్యం సిమెంట్స్ ఉందన్న, పాణ్యం సిమెంట్స్ ఒక రకంగా ఎస్పివై రెడ్డి గారికి, అది ఎస్పివై రెడ్డి గారు రన్ చేయడానికి కారణం అంటే మనం కూడా దాంట్లో ఒక హస్తం ఉంది. అది నాన్న వాళ్ళ ఫ్రెండ్కి చెందిన ఫ్యాక్టరీ. ఆ రోజు ఆ ఫ్యాక్టరీ మన నంద్యాలలో ఏర్పడితే ఇంకా కొంతమందికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఒక ఉద్దేశంతో ఆ ఫ్యాక్టరీ మూతబడిన ఫ్యాక్టరీని ఎస్పివై రెడ్డి గారు, బికాస్ హీ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయన చేస్తేనే మంచిది, మనం అలాంటి దానిలో తలదూర్చి తెలియని వ్యాపారంలోకి మనం పోకూడదనే ఉద్దేశంతో ఆ రోజు ఎస్పివై రెడ్డి గారికి ఇప్పించడం జరిగింది. సో అలానే నంద్యాలలో ఈరోజు చాలామంది పెట్టుబడులు పెట్టడానికి ఇష్టపడుతున్నారు కానీ వాళ్ళకి సరైన వాళ్ళు గైడెన్స్ లేదు. ఇప్పుడు కూడా ఎవరైనా ఇక్కడికి నంద్యాలకు వస్తే ఏదో పర్సంటేజ్ అడుగుతారు పదా, లేకపోతే వీళ్ళతోటి వాళ్ళతోటి గొడవలు ఉంటాయి, ఈ తందంగా మనం ఎందుకు మనం ఎక్కడో హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో పెట్టుకుంటే పోతుంది. ఈరోజు ఐటీ ఉందన్న, ఒకప్పుడు అయితే కర్నూలులో ప్రామిస్ చేశారు ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి, ఈరోజు కర్నూలు ఆ పరిస్థితి లేదు. బాగా చదువుకున్న పిల్లలు చాలామంది ఉన్నారు కానీ ఉద్యోగాలు ఎక్కడున్నాయి అంటే నంద్యాలలో ఉద్యోగాలు లేని పరిస్థితి ఈరోజు. సో అందుకనే పెద్ద పెద్ద పరిశ్రమలే రావాల్సిన పనిలేదన్న, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని కూడా మనం తీసుకురాగలిగితే చిన్న చిన్న వ్యాపారస్తులు, లేకపోతే నంద్యాల్లోనే ఉన్న వ్యాపారస్తుల్ని మనం ఎంకరేజ్ చేసేసి వాళ్ళకి ఫండింగ్ కానీ మనం ఇప్పగలిగితే మాత్రం డెఫినెట్గా చాలామంది ఇండస్ట్రీలు పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఒక్కసారి ఆ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ వచ్చినా సరే యువతీ యువకులకి చాలా అపారమైన అవకాశాలు వస్తాయి కాబట్టి ఫస్ట్గా లోకల్గా ఉండే లీడర్స్ని కానీ ఆంటర్ప్రినర్స్ని కానీ మనం ఎంకరేజ్ చేయగలిగితే మాత్రం డెఫినెట్లీ మన వాళ్ళు స్టార్ట్ చేస్తే, ఫస్ట్ నంద్యాల వాళ్ళు స్టార్ట్ చేస్తే బయట వాళ్ళు కూడా అవకాశం వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. శిల్పా చంద్రకిషోర్ రెడ్డి ఎక్కువ హైదరాబాద్లో ఉంటారు, ఆయన తక్కువ ఉంటారు, ఆయన గురించి పెద్దగా తెలియదు అంటున్న వారు కూడా నంద్యాలలో లేకపోలేదు. ఇలాంటి వారికి సమాధానం ఇవ్వడానికి అంటే నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి 2019 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, అంటే ఆయన రాజకీయంగా వారసత్వంగా రాబోతున్నారు అని తెలియజెప్పడానికి, ప్రజల్లో వేగంగా దూసుకుపోవడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు మీరు? అంటే బేసికలీ మొన్నటి వరకు మీరు చెప్పిన వాట అయితే కరెక్టే అన్న, ఎందుకంటే నేను హైదరాబాద్లో ఎందుకు ఉండాల్సి వచ్చిందని అంటే రాజకీయంలో ఒకరు ఉన్నప్పుడు ఒకరు బిజినెస్ చూసుకోవడానికి కూడా అవసరం. సో రాజకీయాల్లో నిజంగా మేము రాజకీయాల్లోనే సంపాదించే వాళ్ళం అంటే ఎక్కడికి పోకుండా నంద్యాల్లోనే ఇద్దరం కూడా మకాం వేసేసి అక్కడే సంపాదించుకుంటూ కూర్చోవచ్చు. కానీ ఫస్ట్ నుంచి మేము సంపాదించే మాకు అలవాటు లేదు కాబట్టి ఒకరన్నా బిజినెస్ చూసుకోవాలనే ఉద్దేశంతో మేము పూర్తిగా నేను పూర్తిగా హైదరాబాద్లో అప్పుడు బిజినెస్ చూసుకుంటూ ఉన్నాను. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్కి తగ్గట్టు ఇప్పుడు నా వైఫ్ని కానీ మా వాళ్ళని చూసుకోవడానికి ఉన్నారు కాబట్టి వాళ్ళని పెట్టేసి మీ బిజినెస్లో అన్ని ప్రాజెక్టులు ఒకసారి స్టార్ట్ అయిపోయిన వెంటనే అక్కడ చూసుకో విధంగా నాన్నగారు ప్రణాళిక రచిస్తున్నారు. సో ఫుల్ టైం నంద్యాలకి కేటాయించాలనే ఒక ఉద్దేశంతో నేను లాస్ట్ 3-4 మంత్స్ నుంచి నంద్యాల్లోనే ఎక్కువ ఉంటున్నాను. ఎప్పుడో ఒకసారి పిల్లల్ని చూసుకోవడానికి, అప్పుడప్పుడు ఫ్యామిలీని కలవడానికి తప్పితే హైదరాబాద్కి ఎప్పుడు రావాలి. ఇప్పుడు నంద్యాల్లోనే మినిమం అయితే 5 డేస్ అయితే ఖచ్చితంగా ఉంటాను.
నియోజకవర్గ ప్రజలందరితో కూడా మీరు కలుపుకోరుగా ఉండేటికి మీ పేరు త్వరగా నాడడానికి అందరికీ కూడా పరిచయం కావడానికి ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయబోతున్నారు? ఒకటైతే ఇప్పుడైతే పల్లె నిద్ర రచ్చబండ కార్యక్రమం అయితే పూర్తిగా కొనసాగిస్తామన్న. మామూలుగా అయితే మేము ఓన్లీ 16 విలేజులు చేస్తే సరిపోతుంది. కానీ నా ఉద్దేశ ప్రకారం ఏంటంటే, మీరు అన్నట్టు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎలాంటి వ్యక్తి అని తెలుసుకోవాలంటే నిజంగా ప్రజల్లోనే ఆ ఊరికి వెళ్ళేసి వాళ్ళతోటి ఒక రాత్రో లేకపోతే ఒక పూట గడిపితేనే వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే, పలా ఈ పిల్లోడితో కూడా మనం ఉండగలుగుతాము, ఈ పిల్లోడికి మన సమస్యలు చెప్తే అర్థం చేసుకోగలుగుతాడా లేదా అని చెప్పేసి. సో అందుకనే ఈ యొక్క కార్యక్రమాన్ని రాష్ట్రం అంతటా ఒక రకంగా చేస్తే, నేను మాత్రం దాన్ని పూర్తిగా ప్రతి ఒక్క వార్డు ప్రతి ఒక్క పల్లె కవర్ చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాను. ఇవే కాకుండా సోషల్ యాక్టివిటీస్ ఏదైతే శిల్పా సేవా సంస్థ ఉందో ఆ సంస్థని ఇంకా యాక్టివేట్ చేసేసి మా రుణ పంపిణీ కార్యక్రమం కానీ, ఇంతకుముందంతా నాన్నగారు చూసేవాళ్ళు లేకపోతే నా మిస్సెస్ చూసేది, ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ పెట్టేసి నా మిస్సెస్ బ్యాక్గ్రౌండ్లో ఈ కార్యక్రమాలు అన్నీ రన్ చేసినా సరే ప్రతి ఒక్కటి కూడా కార్యక్రమాన్ని రచించడం కానీ ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని ప్లాన్ కానీ అవన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. ప్రజలకు ఎప్పుడు మహిళలకి అంటే మా సేవా సంస్థ ద్వారా కూడా మేము ఎప్పుడు అందుబాటులో ఉంటుంటాం. అలాగే శిల్పా రవిచంద్ర కిషోర్ శిల్పా మోహన్ రెడ్డి అని తెలియని వ్యక్తి అంటూ లేరు నంద్యాలలో. సో ఆటోమేటిక్గా శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి కొంచెం అందుబాటులో ఉంటే మాత్రం ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. వార్డు నిద్రలో కావచ్చు, పల్లెని నిద్రలో కావచ్చు, వెళ్ళి వాళ్ళు పెట్టిన భోజనం తిని పడుకోవడమేనా, అంటే వారి సమస్యలు వినడము, సమస్యల పరిష్కారం కోసం ప్రణాళిక రచించడము, ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారు? వెళ్ళి పడుకోవడం ఒకటైతే అసలు వెళ్ళాల్సిన పని కూడా లేదన్న. భోజనం ఎప్పుడైనా పిలుస్తారు, ఎప్పుడైనా వెళ్ళి మన ఇంట్లో భోజనం చేసి రావచ్చు. అది కా ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి జగన్ అన్న డిసిషన్ ఏంటంటే, ప్రజల్లోకి వెళ్తే వాళ్ళ సమస్యలు ఏందో దగ్గర నుంచి చూడాలి, మీరు అనుభవించాలి, మీకంటే మీరు తెలుసుకోవాలి. ఏదో ఏసీ రూముల్లో కూర్చొని ఈరోజు నా ఆఫీస్కి చాలామంది వస్తుంటారు ఈ సమస్య అని ఆ సమస్య అని చెప్పేసి, ఆఫీస్లో కూర్చొని ఊరికే లెటర్లు తీసుకుంటుంటే తెలియవి సమస్యలని. మీరు పూర్తి స్థాయిలో కిందికి వెళ్ళాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజల దగ్గర ఉండేసి వాళ్ళతో గడిపితేనే మీరు ఆ సమస్యల్ని చూడొచ్చు అన్న ఒక ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం. సో దాన్ని పూర్తి స్థాయిలో అంటే ఎక్కడ కూడా ఏదో నామకే వస్తే చేసుకున్నాం పోయాము అనేది కాకుండా, ఎందుకంటే ఈ యొక్క కార్యక్రమం నాకు కూడా చాలా ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ చెప్పాలంటే, ఎందుకంటే నాకు కూడా ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఒక ఉద్దేశం నాకు ఉండేది కాబట్టి నాకు ఈ ఆపర్చునిటీ కనపడింది. ఈ ఆపర్చునిటీ ఫుల్గా యూజ్ చేసుకుంటున్నాను. ఎక్కడైనా సరే చిన్న చిన్న సమస్యలు మనం చేయగలి మనం వెంటనే సాల్వ్ చేయగలిగిన సమస్యలు ఉంటే వెంటనే అక్కడికక్కడే చేపిస్తున్నాను. అలాగే ఏదైనా అధికారులకు చెప్తే ఈ సమస్య సాల్వ్ అవుతుందంటే అధికారులకు కూడా ఫోన్ చేస్తున్నాము. ఫోన్ అంటే అధికారులకు చేసిన వెంటనే వాళ్ళు చేస్తున్నారా లేదా అనేది వేరే విషయం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరికి పనులు చేయొద్దని చెప్పేసి అధికార పక్షం వాళ్ళు చెప్పారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు. డెఫినెట్గా చెప్పారు. అది మనం ఒక పదిసార్లు అడిగినా సరే ఒకసారన్నా పలికితే బాగానే ఉంటుంది. సో చాలామంది అధికారులు పాపం నిజంగా బయటపడి సమస్యలు గుర్తిస్తున్నారు. మీరు అసలు పల్లెలకు వెళ్ళినప్పుడు వార్డులకు వెళ్ళినప్పుడు ఈ రోజుల నుంచి ప్రధానంగా ఎలాంటి సమస్యలు మీకు ఉత్పన్నం అవుతున్నాయి, వాళ్ళు ఎలాంటి సమస్యలు మీకు చెప్తున్నారు? మరీ ముఖ్యంగా అన్న, ఈరోజు రైతుల్లో బాగా ఇబ్బంది ఉన్నాయి. రైతుల్లో ఈరోజు ఏదానికి కూడా మద్దతు ధర లేని పరిస్థితులు ఉన్నాయి. రైతు అనేవాడు పాపం సంవత్సరానికి ఒక్కసారి ఆ పంట ఎప్పుడైతే అమ్ముకుంటాడో ఆ వచ్చిన డబ్బుతోటి మొత్తం గడపాలని చూసేవారు. ఈరోజు ఏ పంట వేసినా సరే మా వాళ్ళు లాస్ట్ టైం మిర్చి రేటు పెరుగుతుందని చెప్పి చాలామంది కొనుక్కొని పెట్టుకున్నారు. అది 10,000 పోయేసి ఇప్పుడు పడిపోయింది. ఈరోజు మిర్చి పంట వేస్తే మొత్తం వైరస్ వచ్చేసి మొత్తం నంద్యాలంతా దెబ్బతినింది. అలాగే శనగ తీసుకున్నా లేకపోతే కంది తీసుకున్నా దీన్ని ఏ దానికి కూడా ఈరోజు మద్దతు ధర లేదు. మద్దతు ధర ఉండి మార్కెట్లో అన్నో ఎన్నో కొనుక్కుంటున్నారంటే అది కూడా అధికార పక్షం వాళ్ళు లేకపోతే వాళ్ళు మధ్యవర్తులు అందరూ కలిసేసి దానిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి సమయాల్లో యాక్చువల్గా అయితే రైతులకు ఉన్న ఇబ్బందుల్ని మనం దగ్గర నుంచి చూస్తున్నాం. మాకు తోచిన విధంగా వాళ్ళకి అంతో ఇంతో రైతు సహకార పేరుతోటి చాలా సంవత్సరాల నుంచి అందుబాటులో ఉంటూ వస్తున్నాం. అంటే రైతు సహకార ద్వారా ఏం చేసేది అంటే పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ నో ప్రాఫిట్ నో లాస్ కింద మేము ఇస్తూ పోతున్నాం. బేసిక్గా మార్కెట్లో ప్రైజ్ మరీ ఎక్కువ ఫ్లక్చువేట్ కాకుండా దానిని కంట్రోల్లో పెడుతూ మా దగ్గర చాలామంది నంది రైతు సమైక్య ద్వారా రవీంద్రనాథ్ సార్ కానీ లేకపోతే ఇలా పెద్ద పెద్ద సైంటిస్టులు అందరూ చాలామంది ఉన్నారు. వీళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ ఫలానా సంవత్సరం లేకపోతే ఫలానా టైంలో ఏ పంట వేస్తే బాగుంటుంది, ఏ పంట అయితే బెటర్గా మనకి రాబడి ఉంటుంది అనే ఉద్దేశంతో ఎప్పటికీ రైతుల్లోకి పోతూ ఉన్నాం. కానీ ఈసారి రైతులు పడే కష్టాలు చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎప్పుడు ఎప్పుడెప్పుడు దానికి వాళ్ళకి విముక్తి లభిస్తుందా అని చెప్పేసి మాకే చూస్తుంటేనే అప్పుడప్పుడు పాపం
ఇంత ఇబ్బందులు పడుతున్నా కూడా మన కోసం మనకి ఫుడ్ పెట్టడానికి అంత కష్టపడుతున్నారు వీళ్ళు అంటే నిజంగా అసలు వాళ్ళ గుండె ధైర్యానికి మెచ్చుకోవచ్చు. క్లియర్ విజన్ అయితే ఉంది. మీరు ఒకవేళ బరిలోకి దిగి ఎమ్మెల్యే అయితే నంద్యాలను ఏ విధంగా చూసుకోవాలి, నంద్యాల అభివృద్ధి ఎలా ఉండాలనేది అయితే ఒక క్లియర్ విజన్తో అయితే మీరు ముందుకు పోతున్నారు. డెఫినెట్లీ ఉందన్న విజన్ అయితే ఉంది. ఆ విజన్కి ఇంకా ప్రణాళికలు రచిస్తున్నాం, వెనక నుంచి గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నా. అవన్నీ గ్రౌండ్ వర్క్ పూర్తవుతే డెఫినెట్గా ఆ రోజు అవకాశం వస్తే ప్రూవ్ చేసుకోవడానికి తప్పకుండా ప్రూవ్ చేసుకుంటాం. ఒక చిన్న డౌట్ అండి, మా ఎంక్వైరీలో కూడా తేలలేదు. నాన్నగారు మంత్రిగా ఉన్నారు కదా, నాన్నగారు మంత్రిగా ఉన్నాడు బాగానే హంగామా చేశారు మీరు, నాకైతే తెలియలేదు అది, ఇంకా అందుకు మిమ్మల్ని అడుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళడము లేకపోతే అధికారుల దానిలో దూరడం అంటారా? అధికారులు బదిలీలు చేయడము, మీ దగ్గరకు వస్తే ఏమన్నా లెటర్లు ఇప్పించడం? ఆఫీస్కి డెఫినెట్గా వెళ్ళానన్నా, ఒక రెండు మూడు సార్లు వెళ్ళింటా. అది కూడా ఏదంటే అప్పుడు లక్డీ కప్పుల్లోనో లేకపోతే ఎక్కడో మాకు వర్క్ ఉంటే అటు సైడ్ పోయేసి భోజనం చేద్దాం అని చెప్పేసి నాన్నగారి క్యాబిన్లో కూర్చొని భోజనం చేసాం. ఆ రెండు మూడు సార్లు తప్పితే ఏ రోజు అక్కడ కూర్చుండేవాళ్ళం. ఆ దర్పాన్ని ఏమి అనుభవించలేదా? పెద్దగా పెద్దగా ఇంట్రెస్ట్ కూడా లేదన్న. వెళ్ళి ఏదో మనం ఒక హోదా లేకపోతే ఎంపీ ఎమ్మెల్యే లేకపోతే మినిస్టర్ అనేది ఎప్పుడు అంటే మమ్మల్ని పెంచిన వాతావరణం కూడా ఆ రకంగా లేదు. సో నాన్న ఎప్పుడు కూడా మమ్మల్ని దూరం పెడుతూనే వచ్చాడు, కాన్స్టిట్యూన్సీలో నువ్వు దేంట్లో ఇన్వాల్వ్ కావడదని చెప్పేసి. ఒకవేళ ఏదైనా చిన్న పని ఉన్నా సరే నేను వెళ్ళేసి నాన్న ఈ పని ఉంది ఇట్లా చేసి పెట్టు అంటే ఆయన కరెక్టా మంచిదా కాదా ఆలోచించుకొని దాని ప్రకారమే చేసేవాళ్ళు, కానీ సొంత డెసిషన్లు అయితే ఎప్పుడు తీసుకోలేదు, ఎప్పుడు వెళ్ళలేదు. అధికారులను కూడా ఎప్పుడు కలవలే యాక్చువల్గా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆర్ వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేసాం, నంద్యాలలోనే ప్రకటించారు కదా, ఆ మాటకు ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ కట్టుబడి ఉందా? ఖచ్చితంగా అన్న. మీకు తెలుసు, మీకు తెలియదు ఏమన్నా, ఒకసారి మా బాస్ ఒక మాట ఇచ్చాడంటే ప్రాణం పోయినా తప్పుడు. ఎలా ఉంటుంది మీకు నంద్యాల డిస్ట్రిక్ట్ చేయడం కానీ లేకపోతే ఆర్య వైశ్యుల కోసం కార్పొరేషన్ చేయడం కానీ ఇవన్నీ చెప్పాడంటే ఖచ్చితంగా అమలు చేస్తాడు. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారితో మీ అనుబంధం ఎలా ఉంటుంది? బాగుందన్న. యాక్చువల్గా అయితే ఇంతకుముందు నాన్నగారికి చిన్నాన్నగారికి ర్యాపో ఉండేది, కానీ నేను డైరెక్ట్గా జగన్ అన్నని కలిసింది అయితే ఓన్లీ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాకే. అనుకోకుండా ఒకసారి ఎయిర్పోర్ట్లో మేము అప్పుడు టీడీపీలో ఉన్నప్పుడే తారసపడినప్పుడు నమస్కారం చెప్పాను, దాని తర్వాత పార్టీలో జాయిన్ అప్పటి నుంచే. కానీ ఏ రోజు కూడా చాలామంది చాలా చాలా గాలి వార్తలన్నీ వినిపించేవాళ్ళు, జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడం కష్టం అంట, ఆయన ఎవడి మాట వినడంట. కానీ నిజంగా చెప్తున్నాను, నాకు మనసులో ఏముందో ఇప్పుడు మీతోటి ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నా లేకపోతే మా నాన్నతోటి ఎంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నా అంతే స్వేచ్ఛగా జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విషయం మీదైనా మాట్లాడగలుగుతా. ఇంక్లూడింగ్ అంటే ఇది పలానది బాగుందన్నా పలానది బాగాలేదన్నా అని చెప్పినా సరే ప్రతిదీ కూడా నవ్వుకుంటూ తీసుకుంటాడు. దాంట్లో ఏది మంచిది, ఇంకా మనకు అంత ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఆయన సజెషన్స్ కానీ గైడెన్స్ కానీ చెప్తూ ఉంటారు, దాని ప్రకారం ముందుకెళ్తుంటారు. మీ నాన్నగారు అంటే 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత ఉప ఎన్నికల్లో ఎలాగో టీడీపీ టికెట్ ఇవ్వదనింది కాబట్టి మళ్ళీ టికెట్ కోసమే, ఆ రోజు టికెట్ కోసము టీడీపీలోకి వెళ్ళారు, మళ్ళీ ఉప ఎన్నికల్లో అదే టికెట్ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే ఎటు పోయినా కూడా టికెట్ల కోసమే మీ పందారం కొనసాగుతుంది తప్పితే రాజకీయంగా రాజకీయ విలువల కోసం ఉండాలి అన్న ఇదైతే శిల్పా కుటుంబానికి లేదు. రాజకీయ విలువలు అనేది శిల్పా కుటుంబాన్ని మించిన కుటుంబం ఏదైనా ఉంది రాష్ట్రంలో అంటే నేనైతే టికెట్ల కోసం మీరు పరుగు పెడుతున్నట్లే ఏదన్నా. 6 సంవత్సరాలు ఉన్న పదవి కాలాన్ని 2 నెలల్లో త్యాగించామన్నా. 2 మంత్స్ అనుభవించి ఏ రాజకీయ నాయకుడు దేశ చరిత్రలో చేయడు. 6 ఇయర్స్ ఉన్నది, 2 మంత్స్లో ఒక్క మాట మా నాయకుడు చెప్పాడని చెప్పేసి వెంటనే ఇచ్చేయడం అనేది ఏ రాజకీయ నాయకుడు చెయ్యాలి? చక్రపాణి రెడ్డి గారు, చక్రపాణి రెడ్డి అలాగే బాధపడుతున్నట్టున్నారు. అరే ఊరికే వచ్చాము, ఇటు ఓడిపోయాము, ఏది లేదు, ఏ బాధ లేదన్న. నిజంగా ఓడిపోయినా సరే ఈ పార్టీలో సంతృప్తిగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రోజు పొద్దున్న లేచిన వెంటనే సొంత పార్టీ వాళ్ళతో పోట్లాడాల్సిన పని లేదు. ఇక్కడ సొంతంగా మనకి మన నాయకుడికి మన మీద బలమైన విశ్వాసం ఉంది, ఆ విశ్వాసం తగ్గట్టు మనం కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఎక్కడ ఇబ్బందికరమైన వాతావరణం లేదు, ప్రతి ఒక్కరిని కలుపుకొని ముందుకెళ్తున్నాం. కానీ ఆ పార్టీలో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా సొంత పార్టీలో ఉండి సొంత వ్యక్తులతోటి ఎవ్రీడే ఇన్ఫైటింగే తప్పితే ఏ రోజు ప్రశాంతంగా ఉన్నట్టుగా అనపడదు. ఎందుకంటే మీ బాబాయ్ గారు రాజీనామా చేసిన తర్వాత ఇటీవల మళ్ళా ఎమ్మెల్సీకి ఎన్నికలు జరిగాయి కదా, అంటే అక్కడ గెలిచే అవకాశం ఉన్నది వైఎస్ఆర్సీపీకి. అంటే కేఈ ప్రభాకర్ గారి అభ్యర్థిత్వాన్ని ఎవరు కూడా ఒప్పుకోలేదు, ఆయనకు వ్యతిరేకంగా టీడీపీ స్థానిక సంస్థల అభ్యర్థులు కూడా ఓట్లేసే అవకాశం ఉన్నది వైసీపీకి. అయితే ఇక్కడ చక్రపాణి రెడ్డి గారు మేము వద్దని విసిరిపరేసిన ఎంగిలికుడు కోసం మేము ఎంపర్లాడతామా అని ఒక
మాట మాట్లాడడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అభ్యర్థి నిలబెట్టుకోకుండా పోయారు. ఆ మాట మాట్లాడకపోయింటే అభ్యర్థి నిలబెట్టేవారు అంటున్నారు. అది కొద్దిగా ఇది కదా. అంటే మన బై ఎలక్షన్స్ చూసిన తర్వాత నిజంగా అసలు ప్రజాస్వామ్యం అనేది నిజంగా మనకి ఉందా లేదా అనేది అయితే చాలామందిలో ఒక సందిగ్ధం ఏర్పడింది. ఎందుకంటే అంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ నిజంగానే పోటీ చేస్తాం, పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఇదే డబ్బు ఖర్చు పెడతాడు, మళ్ళీ ఎన్ని కోట్లు కోట్లు తీసుకొచ్చేసి ప్రతిసారి ఒక 50 కోట్లు 60 కోట్లు, కడప ఎలక్షన్లో చూసిన 100 కోట్లు. వాళ్ళు ఈరోజు నంద్యాల ఫార్ములా ఏందయ్యా అంటే, నంద్యాల ఫార్ములా అంటే డబ్బు ఖర్చు పెట్టండి, డబ్బు ఖర్చు పెడితే మనం గెలుస్తాం అనే ధీమాలను. మేము దాన్ని ఖండించాలి, దానికి ఒక అటెన్షన్ తీసుకురావాలి. రాష్ట్రవ్యాప్తంగా కానీ దేశవ్యాప్తంగా కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే టీడీపీ పార్టీ కానీ ఇది చేస్తుంది తప్పు, ప్రజలు ఎన్నుకున్న నాయకుల్ని కొనడం అనేది చాలా పెద్ద తప్పు అనేది ఒక బలమైన అంటే ఒక నిర్ణయం తీసుకొని దాన్ని తెలియపరచాలన్న ఉద్దేశంతో మేము ఈ పోటీ చెయ్యము అని చెప్పేసి బయటకు వచ్చాము. ఓకే, ఇకపోతే మీరు విద్యార్థి దశలో ఏమన్నా ఈవెంట్స్లో అంటే స్పోర్ట్స్ కాదు ఏదైనా ఆడేవారా? స్పోర్ట్స్ అంటే విద్యార్థి దశలో ఎప్పుడు ఆడలేదన్నా, అంతా అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడడం స్టార్ట్ చేసాం. క్రికెట్ ఆడి ఒకసారి చెయ్యి కొట్టుకున్నా ఇంకా దాంతో అది కూడా బంద్. విద్యార్థి అంటే ఒక 4 ఇయర్స్ బ్యాక్ అన్న క్రికెట్ ఆడుతూ ఉన్నాను, రిటర్న్ క్యాచ్ పట్టుకుంటే ఇక్కడ తగిలి నక్కులు ఇరిగింది, సో 2 స్క్రూలు పెట్టారు. మానేశారు క్రికెట్? అంతే, నాన్న ఉండేసి ఈ వయసులో ఎంత, ఈ వయసు ఏందండి ఇప్పుడే 34 ఇయర్స్ అంటే అప్పట్లో చిన్నప్పుడు స్కూల్లో ఆడకుండా ఇప్పుడే ఏంది, వాలీబాల్ ఆడేవాడిని. ఇప్పుడు వాలీబాల్ కూడా ఈ ఫింగర్ బెండ్ కాదు కాబట్టి వాలీబాల్ రెగ్యులర్ ఆడేవాళ్ళ మీరు? యా, వాలీబాల్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు కెప్టెన్గా ఉన్నాను, 10th క్లాస్లో కెప్టెన్గా ఉన్నప్పుడు కప్పు కూడా వచ్చింది. సో దాని తర్వాత ఇంకా పెద్దగా అసలు మన స్కూల్లో కాలేజీలో గ్రౌండ్లే లేవన్నాయి. ఎక్కడ వాలీబాల్ ఏ ప్లేస్లో ఉండేవారు మీరు? మేము సెంటర్లో ఉండేవాడు, మిడిల్ సెంటరా? ఓకే, హైట్ చేసుకుని సెంటరింగ్ ఆడేవారు మీరు? బూస్టింగ్ లేకపోతే స్మాష్కి నేను పనికొచ్చేవాడిని కాదు, ఎందుకంటే నేను స్మాష్ కరెక్ట్గా చేయలేవు, సెంటర్లో ఉండేవాడిని. సెంటర్గా కెప్టెన్గా అప్పుడు భారతీయ విద్యాభవన్లో 8th క్లాస్ కదా, 9th 10th విజ్ఞాన్. సో భారతీయ విద్యాభవన్లో ఉన్నప్పుడు వాలీబాల్ అక్కడ చాలా బాగా అంటే ట్రైనింగ్ కానీ అది బాగుండేది. స్కూల్లో నేర్చుకున్నదే. 10th తర్వాత ఇంటర్కి వెళ్ళినప్పుడు ఒకసారి లాల్ బహదూర్ స్టేడియంకి నాన్న తీసుకెళ్లేసి ట్రైనింగ్ తీసుకోమని చెప్పారు, కానీ ఆ ఇంటెన్సిటీ చూసిన తర్వాత ఇవన్నీ మన వల్ల కాదులే అని వదిలేసాను. డెఫినెట్గా అంటే ఆ లైన్లో ఉండాలి అనుకోని అంటే ఖచ్చితంగా వెళ్ళిండే వాడినామన్న. ఆ లైన్ పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించేది కాదు, ఎప్పుడో ఫ్రెండ్స్ తోటి కలవడానికి లేకపోతే అంటే ఇంటరాక్షన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో పెట్టుకుందే కానీ క్రికెట్ కానీ వాలీబాల్ కానీ రెగ్యులర్గా స్పోర్ట్స్ యాక్టివిటీస్ అంత పెద్ద ఇంట్రెస్ట్ అండి. బాడీ ఫిట్నెస్ కోసం ఏమైనా జిమ్ ఏమైనా చేస్తుంటారా? ఫిట్నెస్ అయితే రెగ్యులర్గా వెళ్తానండి, ఎక్సర్సైజ్ అయితే రెగ్యులర్గా చేస్తాను. ఇక్కడ ఎన్ని గంటలకు లేస్తారు మార్నింగ్ మీరు? పొద్దున మామూలుగా అయితే ఇంతకుముందు 7కి లేసేవాడిని, ఇప్పుడు 6కి అలవాటు అయింది నంద్యాలకి వెళ్ళిన తర్వాత. సో 6కి లేచి 6:30 6:45 కల్లా జిమ్కి వెళ్తాను. వెళ్తారా? ఇంట్లోనే ఉందా జిమ్? ఇంట్లో లేదన్న, ఇంట్లో ఉంటే అసలు చేయను. సో బయటికి వెళ్తాను, డబ్బులు ఖర్చు పెడతాయి కానీ చేయాలనే జోష్ రాదు కదా. సో అంటే గైడెన్స్ చేస్తారు మామూలు జిమ్? ఒక 1-1.5 అవర్ చేస్తాను. 1-1.5 అవర్ చేస్తాను అంటే దాంట్లో బాతకని కూడా ఉంటుంది కదా. ఇదంతా కనిపించడం 6 ప్యాక్ 8 ప్యాక్? ఏం ప్యాక్ ఉంది? ఏం ప్యాక్ ఉందన్న? ఫ్యామిలీ ప్యాక్ అయితే లేదు, ఫ్యామిలీ ప్యాక్ ఉండేది, దాన్ని తగ్గించుకోవడం కోసం ట్రై చేస్తాను. అంతేనా? ఫ్యామిలీ ప్యాక్ ఏం కనిపించలేదు, 6 ప్యాక్ ఉన్నట్లుంది. 6 ప్యాక్ ఏం లేదన్న. ఏమైనా ప్రయత్నిస్తున్నారు 6 ప్యాక్స్ కోసం? ఏం మనం ఏం సినిమాల్లోకి వెళ్ళేది ఉందా మనకి ఆలోచన లేదంటారా? ఆలోచన లేకపోయినా కూడా 6 ప్యాక్ అనేది ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది కదా. అంటే షర్ట్ ఇప్పి చూపించుకోవాలి కదా కనీసం. ఇక్కడ రాజకీయాల్లో అయితే షర్ట్ ఇప్పి చూపించాల్సిన అవసరం ఎప్పుడు ఉండదు. మీ పార్టీలోనే, ఎందుకంటే మీ పార్టీలోనే మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓ ఎమ్మెల్యే ఇప్పటికి 6 ప్యాక్స్ చేశారు, దాన్ని ఇంకా ఎక్కువ ప్యాకులు చేయాలని ప్రయత్నిస్తున్నట్టు. దానికోసం ఒక కోచ్ కూడా పిలిచారు. ఎవరు? మీరే ఎంక్వైరీ చేసుకోండి, ఆ ఎమ్మెల్యే ఎవరు మీరే ఎంక్వైరీ చేసుకోండి. మంచి ఫిట్నెస్ అంటే బాగా ఫిట్నెస్ చేయాలి లేకపోతే ఫిట్నెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి అంటే మా గౌతమ్ రెడ్డి అన్న అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మరి ఇంకొకరు అంటే నాకు అయితే తెలీదు. అంటే అదే వైఎస్ఆర్సీపీలు అంతా 6 ఫ్యామిలీ ప్యాకులు తక్కువ, 6 ప్యాకులు ఎక్కువ కనిపిస్తుంటాయి. అందుకు మీరు కూడా రాజకీయాల్లో 6 ప్యాక్ ఏం చేసుకుంటామన్నా? వాళ్ళే ఎక్కువ అనమాట, అంతే యుద్ధానికి ఎక్కువ పోతుంటారు అనమాట. 6 ప్యాక్ ఉన్నంత 6 ప్యాక్ వేస్ట్ అన్న, ఫిట్గా ఉన్నామా లేదా రేపొద్దున. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఏ రోజు కూడా అంటే ఆయనకి 6 ప్యాక్ కానీ ఆరోగ్యపరంగా కానీ లేకపోతే ఫిట్నెస్ పరంగా కానీ ఏ రోజు ఎక్సర్సైజ్ మిస్ కాడు, ఆ ఫుడ్ క్వాంటిటీ కూడా అంత లిమిట్ లేదంటే. జగన్మోహన్ రెడ్డి గారు ఫిట్నెస్ కోసము అంటే ఆయన కూడా జిమ్ చేస్తారా? జిమ్ వెళ్తారు, రెగ్యులర్గా ట్రెడ్మిల్ చేస్తారు.
ఓకే ఓకే సో ఎవ్రీ డే ట్రెడ్మిల్ కంపల్సరీ అంట. ఆయన తినే ఫుడ్ చూస్తే నిజంగా అసలు ఏం తింటారు ఆయన ఫుడ్? ఏం తింటారన్నా నాలుగు పండ్లు ముక్కలు ఒక జ్యూసు ఒక చపాతి తినమన్నా సరే పెద్దగా తినడు. పెద్దగా ఆయన తెలుసు చూసారా? చూశానన్నా నేను అంటే ఈ పాదయాత్ర నుంచి కారులో ఆయనలో ఆయనతో పాటు ప్రయాణించినప్పుడు కారులోనే భోంచేస్తాడు అన్నమాట. సో బలవంతంగా పెట్టినా సరే అలా రెండు రెండు ముక్కలు తినడం ఆడలా తింటారు. ఇంట్లో బాగా తింటారేమో కదా. ఇంట్లో ఇంకా రాత్రి 11 గంటలకి చేరేసరికి ఇంట్లో వెళ్ళి తిండి తినాల్సిన అంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. అంటే నంద్యాల ఎలక్షన్లో 13 రోజులు ఉన్నారు అప్పుడు చూసాం నిజంగా బాగా తిండి ప్రియులు ఎవరైనా ఆయనతో పాటు భోజనానికి కూర్చుంటే మాత్రం ఇబ్బంది పడతారు. చాలా కష్టం. మీరేమైనా ఇబ్బంది పడరు అట్లా? నేను పెద్దగా అంటే తిండి మీద అంత ఇంట్రెస్ట్ లేదన్నా, డెజర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్. సో ఎప్పుడు నాకు ఇబ్బంది పడిన సందర్భం మా చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి అన్న అయితే చాలా ఇబ్బంది పడ్డాడు. ఓకే, చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి గారు అంటే చెరుకులపాడి నారాయణ రెడ్డి గారి తమ్ముడు. ఓకే, ఆయన మంచి భోజన ప్రియుడు. ఏదో జగన్ అన్న నాతో పాటు వచ్చి భోజనం చేయంటే అబ్బా ఎవరికి రాని అవకాశం నాకు వచ్చింది అన్నాడు. కడుపు కాల్చుకున్నా కడుపు కాల్చుకున్న తర్వాత జీవితంలో ఒకసారి ఆయనతో చేయను అంటున్నారు. మీరు భయపడ్డారా? నాన్ వెజ్ బాగా మీరు? నేను నాన్ వెజ్ రోజు తినాల్సిందే అన్న రోజు. అది ఇంకా మా అమ్మ రోజు అక్షంతలు వేస్తూనే ఉంటుంది కానీ నాన్ వెజ్ లేకపోతే దిగను. తెలంగాణ అల్లుడిని సో తెలంగాణ అల్లుడు అంటే ఇంకో విషయం కూడా వస్తుందండి. మళ్ళా మళ్ళా మీరు తెలంగాణ అల్లుడు అని కమిటీ ఆ రకంగా వేస్ట్ అల్లుడిని అంతేనా? మళ్ళా అదే మామూలు బాధపడుతుంటాడు నాకు కంపెనీ లేదే అని. ఇయ్యచ్చు కదా పాపం, ఏం పోతుంది ఏం చేస్తావు అన్న అలవాటు చేసుకోవాలి. ఇంకా నాన్నగారు అంటే భయమో, మిస్సెస్ అంటే ఇది. మీ మిస్సెస్ గారు కూడా రాజకీయంగా మీకు తోడు నీడగా నడుస్తున్నట్టున్నారు? రాజకీయంగా అంటే సోషల్ యాక్టివిటీస్ దాంట్లో యాక్టివ్గా ఉన్నారన్న. సో రాజకీయంగా అంటే పొలిటికల్గా కాదు, మాకు సోషల్ యాక్టివిటీస్ చూసుకోవడానికి సొంత పర్సన్నే ఎప్పుడు ఇంతకుముందు చిన్నాన్న గారు చూసుకునేవాళ్ళు, దాని తర్వాత నేను చూసుకునేవాడిని, దాని తర్వాత ఇప్పుడు నాగి చూసుకుంటున్నాను. సో మీ పర్సనల్ లైఫ్ కొద్దిగా గ్యాప్ వచ్చినట్టుంది అంటే ఫ్యామిలీ లైఫ్కి? అంటే ఇప్పుడు రాజకీయాల్లో బిజీ అయిపోయారు, పల్లె నిద్రలు వార్డు నిద్రలు తిరుగు వార్డు నిద్రలు తిరుగుకుంటూ రాజకీయాలు ఒక్కటే అంటే ఫ్యామిలీతో బయటకు వెళ్ళడాలు ఏదైనా అంటే అవుట్ ఆఫ్ కంట్రీస్ అలా వెళ్ళడానికి అంత వీలున్నంత వరకు ఫ్యామిలీతో అయితే ఎవ్రీ ఇయర్ ఒకసారి అయితే ట్రిప్కి వెళ్తానన్న. ఎక్కడ వెళ్తారు జనరల్గా? ఎప్పుడైనా అబ్రాడ్. ఏ కంట్రీస్ చూసారు ఇప్పుడు? చాలా కంట్రీసే చూసాం అన్న. ఎవ్రీ ఇయర్ యానివర్సరీకి ఒక కంట్రీకి వెళ్తాం, డిఫరెంట్ కంట్రీకి. బాగా నచ్చిన కంట్రీ అది? బాగా నచ్చిన కంట్రీ న్యూజిలాండ్. న్యూజిలాండ్ తహీటి ఐలాండ్స్ బోరా బోరా అని చెప్పేసి పెళ్ళైనప్పుడు వెళ్ళాం. చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీ యానివర్సరీ టైంలో వెళ్తాము. ఒకవేళ అటు ఇటుగా మొన్న బై ఎలక్షన్ జరిగింది సో యానివర్సరీ నంద్యాలలో చేసుకున్నాను అని దాని తర్వాత కాంపెన్సేట్ చేస్తాను. ఇప్పుడు ఏమైనా నా పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నానన్న భావన ఏమైనా కలుగుతుందా? ఎప్పుడు అనిపించదు కానీ ప్రతిసారి వెళ్ళొచ్చినప్పటికీ నా కొడుకు ఒక కొత్త వర్డ్ మాట్లాడుతుంటే అరే మిస్ అయ్యానే వీడిని సరిగ్గా చూడలేకపోయాను అనే ఫీలింగ్ ఒకటి ఉంది. సో వాడు చాలా త్వరగా గ్రో అవుతున్నట్టు అనిపిస్తుంది. కూతురు ఉన్నప్పుడు రెగ్యులర్గా కూతురుతోటి బాగా టైం స్పెండ్ చేశాను కానీ వీడు పుట్టినప్పటి నుంచి కొంచెం బిజీ అయిపోయేసి పెద్దగా పట్టించుకోవడంలో రాజకీయంగా బిజీ. మీ సిస్టర్ ఎలా ఉంటారు? మీ సిస్టర్ ఎవరికి ఇచ్చారు? మా సిస్టరు తిరుపతిలో బావ వచ్చేసి పాండ్రవీటి అభిషేక్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళ తాతగారు తుడా చైర్మన్గా ఉన్నాను. చాలా అంటే దాదాపు 18 ఇయర్స్ 19 ఇయర్స్ పనిచేశారు. సో పెద్ద ఆయన ఫాదర్ ఆఫ్ ద సిటీ అని చెప్పేసి ఒక విగ్రహం కూడా ఉంటుంది మన బస్టాండ్ ఎదురుగానే. ఇన్ఫ్యాక్ట్ ఆ బస్టాండ్ కానీ ఆ చుట్టుపక్కల లెప్రసీ హాస్పిటల్కి స్థలాలు కానీ అవన్నీ వాళ్ళ తాతగారే ఆయన హయాంలో. మీ బావగారు ఏం చేస్తారు? మా బావగారు బిజినెస్ అని. ఆయన రియల్ ఎస్టేట్ అని? ఆయన రియల్ ఎస్టేట్ కాదు, ఆయన ట్రేడింగ్ చేస్తారు. ట్రేడింగ్ తర్వాత సినిమా థియేటర్ ఉంది తిరుపతిలో. సో ఆ రెండు చూస్తారు మొత్తం కూడా. ఇకపోతే మీ చివరిగా మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? అసలుకి నంద్యాల ప్రజలకు ఎలా చేరువు కావాలంటున్నారు? నంద్యాల ప్రజలకి ఇప్పటికీ చేరువలోనే ఉన్నామన్నా, కానీ దాన్ని ఈసారి రాజకీయంగా కూడా ఓడిపోకుండా ఖచ్చితంగా గెలవాలనేది ఈసారి పెట్టుకున్నాం. ఎందుకంటే మేము అంటే అసలు కళ కూడా అనలేదు ఎప్పుడు మేము ఓడిపోతామని, ఎందుకంటే విపరీతంగా కష్టపడ్డాం. కానీ ఓటం అనేది రాజకీయాల్లో సహజం అంటారు కాబట్టి మాకు 2 సార్లు ఎదురైంది, కానీ 3వ సారి మాత్రం ఖచ్చితంగా ఉండదు. కానీ ఇంతకుముందు ఏవైతే చిన్న చిన్న తప్పులు మా వల్ల జరిగిండొచ్చు, అంటే ఓవర్లాప్ చేసి ఉండొచ్చో, మేము చూసి చూడనట్టో, లేకపోతే పొరపాటున తెలిసి తెలియకనో ఏమన్నా చిన్న చిన్న తప్పులు కానీ గ్యాపులు కానీ ఎక్కడైనా ఉన్నాయంటే అవన్నీ సరిచేసుకుంటూ కార్యకర్తలకి ఇంతకుముందు కార్యకర్తల మొత్తం ఫోకస్ అంతా డెవలప్మెంట్ మీద పెట్టేవాళ్ళం. పార్టీ మీద కానీ లేకపోతే కార్యకర్తల డెవలప్మెంట్ మీద ఏ రోజు ఫోకస్ చేయలేకపోయాం, అంటే పెద్దగా ఫోకస్ చేయలేకపోయాం. సో ఈసారి వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలను కూడా దగ్గరికి చేరుస్తూ మీకు మేము ఉన్నాము అనే భరోసా కల్పిస్తూనే వాళ్ళకు కూడా
రేపు పొద్దున వాళ్ళ అప్లిఫ్ట్మెంట్ కోసం కూడా కష్టపడతాం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. అలాగే నంద్యాల ఫోకస్ ఇస్ ఆల్వేస్ ప్రైమరీ. ఏ రోజు కూడా ప్రతి రూపాయి నంద్యాలకి ఎలా సాధించుకుని రావాలి, గవర్నమెంట్లో ఎలా పోట్లాడి సాధించుకుని రావడమే కాకుండా అది సద్వినియోగం చేసుకుంటూ ఎవరికి పర్సంటేజ్ ఇవ్వాల్సిన పని లేకుండా ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలి, ప్రజల డబ్బు ప్రజల కోసమే ఖర్చు పెట్టాలనే సిద్ధాంతాన్ని ఏదంటి ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకెళ్తాము. ఖచ్చితంగా రాష్ట్రంలోనే ఆదర్శమైన నియోజకవర్గం ఏదో ఉంటే అది నంద్యాల అని చెప్పి చెప్పుకునే స్థాయికి నంద్యాలని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి బలమైన సంకల్పంతో ఉన్నాం, ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి అనిపిస్తుంది. కాకపోతే ఇంకా చివరగా నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత ఎవరైనా పోస్ట్ మార్టం చేసుకుంటారు ఎలా ఏం జరిగింది అంటే కేవలం డబ్బుల పంపిణీ అభివృద్ధి మంత్రమే మిమ్మల్ని ఓడించిందా, లేకంటే ఎక్కడైనా మీ తప్పటడుగులు పడ్డాయి ఆ వాటి కారణంగానే అక్కడ మనకు మైనస్ అయింది దాంతోనే ఓడిపోయాము అన్నవి ఏమైనా తెలిసాయా? నిజంగా చెప్పాలంటే మా కార్యకర్తలు కానీ లేకపోతే మా లీడర్స్ కానీ మొన్నటి ఎలక్షన్కి చాలా కష్టపడ్డారు. మేము అంటే చాలా కష్టపడ్డారు. ఎంత ప్రెషర్ అంటే మామూలు జనరల్గా ఉట్టి ఎలక్షన్ పరమైన ప్రెషర్లే కాదు ఆర్థికపరమైన ప్రెషర్ చాలామంది చాలా అంటే బాగా ఫైనాన్షియల్లీ సౌండ్ క్యాండిడేట్లు మా దగ్గర చాలా తక్కువ, ఎస్పెషల్లీ శిల్పా వర్గంలో ఉన్న వాళ్ళందరూ పాపం ఆర్థికపరంగా పెద్దగా గట్టి క్యాండిడేట్లు ఎవరు చాలా తక్కువ మందే ఉన్నారు మాకు. సో వాళ్ళందరి మీద ఫైనాన్షియల్ కూడా నీకు ఇన్ని కోట్లు ఇస్తాము లేకపోతే ఇన్ని లక్షలు ఇస్తాము అని చెప్పేసి ఎంత ప్రలోభ పెట్టినా ఆ ప్రలోభాలన్నీ పక్కన పెట్టేసి నాన్నగారి కోసం పనిచేశారు చూడండి. వాళ్ళందరి కోసం మాత్రం ఖచ్చితంగా గట్టిగా కృషి చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము. వాళ్ళ కోసమే ఎస్పెషల్లీ వాళ్ళకి మనోధైర్యాన్ని ఇస్తూ ఆ 71,000 ఓట్స్ ఎలా వచ్చాయి వాళ్ళందరినీ చూసుకుంటేనే రాబోయే ఎలక్షన్స్లో ఎక్కడెక్కడ అంటే చిన్న చిన్న గ్యాపులు ఉన్నాయి అంటే మేము కరెక్ట్ టైంలో రెస్పాండ్ కాకపోతే అవతల దాన్ని క్యాష్ చేసుకోవడమే ఇది చేశారు కొంతమంది లీడర్స్. సో అలాంటివి కూడా ఆ గ్యాపుల్ని పూర్తి చేసుకుంటూ వెళ్తాం. సో ఈసారి అయితే విజయం గురించి అయితే ఆలోచించడం లేదు, ఓన్లీ మెజారిటీ గురించి ఆలోచిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. చూశారు కదండి ఇప్పటివరకు చెప్పిన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు చెప్పిన అంశాలు, అంటే ఇక ఓటములకు చెక్ పెట్టి 2019 ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అంటే విజయం అనేది ఖరారైపోయినట్లు ఇక మెజార్టీ మీదే దృష్టి పెడుతున్నామని చెప్తున్నారు. అయితే తనకు జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఖరారు చేస్తే ఖచ్చితంగా తను బరిలో నిలబడి గెలవడానికి అన్ని శక్తులు ఒడ్డి పోరాడుతున్నామని ఇక విజయం అనేది తనకు తథ్యమని గట్టిగా చెబుతున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే అభివృద్ధి అంటే ఇది అని రాష్ట్రంలోనే నంద్యాలను ఒక ఆదర్శవంతమైన పట్టణంగా తీర్చిదిద్దుతానని చెబుతున్నారు. అంటే గతంలో తాము చేసిన అభివృద్ధి పనులకు ఇప్పుడు తూతు మంత్రంగా అలా చేసేసి వారు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జరిగిన అభివృద్ధి అంతా కూడా తన తండ్రి శిల్పా మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది తప్పితే మీరు కొత్తగా చేసింది ఏమీ లేదంటున్నారు. అయితే ఇందుకు ఇప్పుడు జరిగిన అభివృద్ధి కన్నా భిన్నంగా అభివృద్ధి చేసి చూపించడానికి ఇప్పటి నుంచే తాను ప్రణాళిక రూపొందించుకుంటానని చెప్తున్నారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు శిల్ప రవి చంద్రకిషోర్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిస్తే ఇప్పుడు ఈయన చెప్పిన విధంగా అభివృద్ధి చేస్తారా, లేకపోతే గతంలో మాదిరిగే పరిస్థితి పునరావృతం అవుతుందా అన్నది కూడా మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నంద్యాల. ఇప్పటిదాకా నాగరాజు గారు ఇంటర్వ్యూ చేశారు, ఐడ్రీమ్ నాగరాజు గారు. సో నంద్యాల గురించి భవిష్యత్తులో నంద్యాలకి ఏమేం చేయబోతున్నాం, లేకపోతే మొన్న జరిగిన ఎలక్షన్స్లో మా ఓటమికి గల కారణాలు కానీ ఇవన్నీ విశ్లేషించుకున్నాం. రాబోయే ఈ ఇంటర్వ్యూని తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాలని కోరుకుంటూ మీ అభిప్రాయాల్ని షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.